అందరికీ నమస్కారం అండి. మన తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే పెద్ద కథ ప్రేమ వాహిని, రచన పాటిబండ్ల విజయలక్ష్మి గారు. మరి కథలోకి వెళ్దామా? అదొక చిన్న పల్లెటూరు అయినా అందులోనూ అన్ని రకాల వాళ్ళు ఉన్నారు. ఉన్నవాళ్ళు, లేనివాళ్ళు, చదువుకున్నవాళ్ళు, చదువు రానివాళ్ళు, ఏ చదువు లేకపోయినా ఎంతమందినైనా ఏకకాలంలో మోసగించగల నేర్పరులు, సంస్కారవంతులు, సదుద్దేశాలతో గ్రామాన్ని ఉత్తరిద్దామనుకునేవాళ్ళు, స్వార్థ చింతనతో ఏవో చేస్తామని వాగ్దానాలు చేసి సమయానికి అవి మర్చిపోయేవాళ్ళు ఎందరో ఉన్నారు ఆ ఊళ్ళో. అయితే ఆ ఊరందరికీ పూజ్యులు, అభిమాన పాత్రులు, గౌరవనీయులు, తరతరాలుగా మంచితనానికి పేరెన్నికగన్న వంశస్థులు శ్రీ రావు బహదూర్ రఘుపతిరావు గారు. రఘుపతిరావు గారికి చాలా కాలం వరకు సంతాన భాగ్యం కలగలేదు. వంశం నిర్వంశం అవుతుందేమో, తమకింకా సంతాన సుఖం ప్రాప్తం లేదేమో అని బాధపడుతున్న తరుణంలో అతికాల అనావృష్టి తర్వాత కురిసి మురిపించే వర్షధారల వారికి 40 ఏళ్ళు నిండిన శుభగడియల్లో వంశాంకురంగా పుట్టాడు శేఖర్. తల్లిదండ్రులు ఎంత గారాభంగా పెంచినా క్రమశిక్షణకు లోటు లేకపోవటం వల్ల ఉన్న ఊళ్ళో హై స్కూల్ వరకు చదివి తర్వాత కాలేజీ చదువు కోసం పట్నం చేరాడు శేఖర్. ప్రతి సంవత్సరం క్లాస్ ఫస్ట్ తెచ్చుకుంటూ తనకు అత్యంత అభిమాన పాత్రమైన బీఎస్సీ అగ్రికల్చరల్ ఆఖరి సంవత్సరం పరీక్షలు రాసి ఉరుకులు పరుగులతో స్వగ్రామం బయలుదేరాడు శేఖర్. పట్నంలో చదివినా పల్లె వాతావరణం అంటేనే మక్కువ ఎక్కువ. రణగుణధ్వనులతో అనుక్షణం దుమ్మెత్తిపోస్తూ పోయే వాహనాలతో, ఎప్పుడు చూసినా ఏదో కొంపలంటుకుపోతున్నట్టు పనులతో క్షణం విశ్రాంతి లేకుండా తిరిగే జనాభాతో నిండి ఉండే ఆ కలకత్తా మహానగరం కంటే ప్రశాంతమైన ప్రకృతి సౌందర్యాన్ని నింపుకున్న పచ్చటి చేలతో ఆత్మీయంగా పలకరిస్తూ ఆపేక్ష పంచే అమాయకపు ప్రజలంటే వారిలో పొంగిపొరులే ప్రేమ వాహిని అంటేనే చిన్నప్పటి నుంచి అదోరకమైన అభిమానాన్ని, ఆత్మీయతను పెంచుకున్నాడు. ఆఖరి సంవత్సరం పరీక్షలు రాసి ఇంకా గుడ్ బై టు కలకత్తా అనుకుంటూ ట్రైన్ ఎక్కిన శేఖర్ స్వేచ్ఛగా గాలి పీల్చుకున్నాడు. కాలేజీలో అతని గాంభీర్యాన్ని చూసి దగ్గరైన ఫ్రెండ్స్ కూడా చాలా తక్కువ. అయితే శేఖర్ ఫ్రెండ్స్కి ఎంత దూరంగా ఉండిపోయినా శిరీష్ నుంచి తప్పించుకోవటం సాధ్యం కాలేదు. విన్నా వినకపోయినా ఎక్కడెక్కడవో కబుర్లు చెప్పి నవ్విస్తూ నవ్వుతూ ఉండే క్లాస్మేట్, రూమ్మేట్ అయిన శిరీష్ నుంచి మాత్రం తప్పించుకోవటం సాధ్యం కాలేదు. ముత్యాల్లాంటి పలువరస కనిపించేలా ఎప్పుడూ నవ్వుతూ ఉండే శిరీష్ నవ్వులో ఏదో ఆకర్షణ. అమాయకమైన మొహం చూస్తే తప్పించుకోవాలని ఎవ్వరూ అనుకోరు. ఎంత కొత్తవారినైనా సరే ఇట్టే పరిచయం చేసుకోనగల నేర్పు అతని సొంతం. కలకత్తా వదిలేస్తూ ఉంటే బాధ పెట్టిన జ్ఞాపకం అదొక్కటే, శిరీష్ని వదిలి రావాల్సి వస్తోంది అని. శిరీష్ వాళ్ళది కలకత్తానే, అయినా ఇంట్లో చదువు సాగదని వంకబెట్టి ఫ్రెండ్స్ కోసం హాస్టల్లో చేరాడు. అనుకోకుండానే శేఖర్కి అత్యంత ప్రీతిపాత్రుడయ్యాడు. హాస్టల్ వదిలొచ్చేస్తూ ఉంటే తను సామాను సర్దుకుంటూ కళ్ళల్లో తిరిగే నీటిని శేఖర్కు కనిపించకుండా చేయాలనే ప్రయత్నంలో అటూ ఇటూ చూపులు తిప్పుకుంటున్న శిరీష్ను చూస్తే శేఖర్కు ఆపేక్షతో మనసు నిండిపోయింది. ఇన్నాళ్ళు తనకు తమ్ముడు లేడనే కొరత శిరీష్ ద్వారా తీర్చుకున్నాడు. అల్లరి చేస్తున్న శిరీష్కి అన్నలాగా శేఖర్ అప్పుడప్పుడు అతని మీద అధికారం చెలాయించేవాడు. చెల్లెలు లేదనే కొరత ప్రతి ఆదివారం శిరీష్ని కలవడానికి వచ్చే శిరీష్ చెల్లెలు సుష్మ తీర్చింది. వాళ్లకు తనెంతో రుణపడున్నాడు. గొంతు విప్పి మాట్లాడబోతే గొంతుకేదో అడ్డం పడ్డట్టు అయింది. ఆప్యాయంగా శిరీష్ను దగ్గరికి తీసుకుని, ఒరే ఫూల్, ఎందుకు రాలా ఏడుస్తావు? ఇన్నాళ్ళు నీకు నవ్వించటం తప్ప ఏడవటం వచ్చని నాకు తెలియదే. నీ మొహాన నవ్వు చూడటం అంటే నాకెంతో ఇష్టం రా. అయినా నేను ఎక్కడికి వెళ్తున్నాను రా, మనం ఎప్పుడు కావాలంటప్పుడు కలుసుకోవచ్చు. గంగాపూర్ ఎంత దూరం ఉందని, ఇక్కడ రైలు ఎక్కితే అక్కడ ఉండొచ్చు కొన్ని గంటల్లో. నువ్వు మా ఊరు వచ్చినా సరే, లేకపోతే నేనే కలకత్తా వచ్చేస్తాను చూడాలనుకున్నప్పుడల్లా. నవ్వరా బాబు, నేను ఇలా చూడలేను నేను అంటున్న శేఖర్ని చూసి మెల్లగా నవ్వుతూ, విష్ యూ హ్యాపీ జర్నీ అండ్ బెస్ట్ ఆఫ్ లక్ అన్నాడు. ఇంతలో సుష్మ వచ్చింది నవ్వుతూ, అన్నయ్య ఇంకా మీకు రాజప్రసాదాన్ని వదిలిపెట్టాలని లేదా అంటూ. హాస్టల్ వదిలిన వీడు నన్ను వదలట్లేదమ్మా అంటూ శిరీష్ వైపు చూసి నవ్వాడు శేఖర్. శిరీష్ సామాన్ తీసుకుని రెడీ అయ్యాడు. మనం స్టేషన్కి వెళ్ళటం లేదా అన్నయ్య అంది సుష్మ. శిరీష్ మౌనంగా అడ్డంగా తలూపి
శేఖర్ చేయి పట్టుకుని సున్నితంగా నొక్కి వదిలేస్తూ భారమైన గొంతుతో, శేఖర్ వెళ్ళగానే లెటర్ రాస్తావు కదూ అన్నాడు. మౌనంగా చిన్నబోయిన శిరీష్ మొహం చూస్తూ తల ఊపాడు శేఖర్. వాళ్ళిద్దరి మౌనాన్ని, గంభీరతను చెదరగొట్టాలని సుష్మ అల్లరిగా నవ్వుతూ, నిలబడే మరేదో లోకంలో విహరిస్తున్నట్టున్నారు అన్నయ్య, నేనొక్కదాన్ని ఉన్నానిక్కడ. వచ్చే నెలలో నేను, అన్నయ్య, నువ్వు పిలవకపోయినా మీ ఊరు వస్తాం. జాగ్రత్త, ఏర్పాట్లన్నీ గ్రాండ్గా ఉండాలి అంటూ ఇద్దరినీ నవ్వించింది. శిరీష్ సుష్మ కనుమరుగయ్యేంతవరకు చూసి వాచ్మెన్ని పిలిచి సామాన్ ట్యాక్సీలో పెట్టించి వార్డెన్ దగ్గర సెలవు తీసుకుని బయలుదేరి స్టేషన్కి చేరి అప్పటికే సిద్ధంగా ఉన్న ట్రైన్ ఎక్కాడు శేఖర్ ఒంటరిగా, తోడుగా ఉన్న సామానుతో. శిరీష్ స్టేషన్కి రాని కారణం ఊహించుకుని మెల్లగా నవ్వుకున్నాడు. మరీ సున్నిత హృదయం వాడిది. వాడి కళ్ళ ముందు తను ట్రైన్ ఎక్కి వెళ్ళిపోతుంటే చూడలేటట. ఆ క్రితం రోజే ఆ మాట చెప్పి నేను సెండ్ ఆఫ్ ఇవ్వటానికి స్టేషన్కి రాను శేఖర్ అన్నాడు. మరో 10 నిమిషాల్లో ట్రైన్ బయలుదేరింది. కలకత్తా దాటి తమ ఊరివైపు పరుగులు తీస్తున్న ట్రైన్తో పాటు ఆలోచనలు కూడా ఊరివైపు పరిగెత్తటం మొదలెట్టాయి. ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్ అదృష్టమో దురదృష్టమో మరెవరెక్కలేదు. శేఖర్ ఆలోచనలకు అంతరాయం కలిగించే వారెవ్వరూ కూడా లేరు. తమ ఊరు చిన్నదే అయినా అందంగా, అపురూపంగా అనిపిస్తుంది. శేఖర్కి పురజనుల కోసం అయితేనే, తన కొడుకు కళ్ళ ఎదురుగా ఉంటాడనైతేనే మిడిల్ స్కూల్గా ఉన్న స్కూల్ని హై స్కూల్ చేయించగలిగారు రఘుపతిరావు గారు తమ పరపతి వల్ల. కొంత సొంత డబ్బు ఫండ్గా ఇచ్చి అలా ఆ ఊరికో హై స్కూల్ ఉందనే కానీ వసతులు పెద్దగా ఏమీ లేవు. హాస్పిటల్ లాంటి అత్యవసరాలకు కూడా వాళ్ళు కలకత్తా పరిగెట్టాల్సిందే. పేరుకొక ప్రైవేట్ డాక్టర్ ఉన్నాడు. కలకత్తా నుంచి వచ్చే కొన్ని ప్యాసింజర్స్ మాత్రం అక్కడ ఆగుతాయి. అందమైన ఊహలతో, అనంతమైన ఆశలతో స్వగ్రామంలోకి అడుగుపెట్టాడు శేఖర్. ఇంకా ఎప్పటికీ తల్లిదండ్రుల దగ్గరే ఉండొచ్చు. పచ్చని పంట పొలాలను మరింత సారవంతం చేసే పథకాలు ఆలోచిస్తూ గంగాపూర్లో ఒక్కొక్క వసతి ఎలా ఏర్పాటు చేయాలని, ఆ గ్రామాన్ని ఎలా ఉద్ధరించాలి రకరకాల ఆలోచిస్తూ గ్రామం వైపు నడుస్తున్నాడు శేఖర్. తాను కోరుకున్న డిగ్రీ చదువు పూర్తయింది. ఫస్ట్ క్లాస్ రావటం ఖాయం. ఇంకా తన ఇష్ట ప్రకారం సొంత పొలాలు చూసుకుంటూ గ్రామ పురోభివృద్ధికి తనకు చేతనైనంత వరకు పాటుపడుతూ హాయిగా స్వచ్ఛమైన గాలి పీలుస్తూ తిరగచ్చని, ఏవేవో కలల్లో తేలిపోతూ నడుస్తున్న శేఖర్కి ఏదో కలకలం వినిపించింది. ఆ రోజు ఆ చిన్న ఊళ్ళోని పెద్ద భవనానికి అధిపతి, ఏకైక వారసుడు, జమీందారు బిడ్డ, స్ఫురద్రూపి అయిన 20 ఏళ్ల శేఖర్ను పరీక్షగా చూడాలని ఎన్నో జతల కళ్ళు తలుపు సందుల్లోంచి కిటికీల్లోంచి ఆత్రంగా చూస్తూ, గాజుల శబ్దాన్ని ఆపే ప్రయత్నంలో మరింత శబ్దం చేస్తూ, ఉత్సుకత ఉట్టిపడే కళ్ళతో ఆరాటంగా ఆతృతగా చూస్తున్నాయి. అందరినీ క్రీగంట గమనిస్తూ తనలో తాను నవ్వుకుంటూ తమ ఇంటివైపు అడుగులేస్తున్నాడు శేఖర్. హఠాత్తుగా శేఖర్ కాళ్ళు అతని మాట వినటం మానేశాయి. నిలుచున్న చోటే కాళ్ళు భూమికి అంటుకుపోయినట్టుగా నిలబడిపోయాడు. కారణం మరేమీ లేదు. ఎదురుగా కర్పూరం వెలిగించిన పళ్ళెంతో, ఆ వెలుగుతో పోటీ పడే కళ్ళతో చిరునవ్వు నవ్వుతూ కొంటెగా చూస్తున్న 16 ఏళ్ల 16 అణాల పల్లె పడుచు తనను తాను నిగ్రహించుకుంటూ అయోమయంగా మారిన ముఖానికి గాంభీర్యం పులుముకుంటూ, ఏమిటిది అన్నాడు. మరేమో మీరు అంత దూరం నుంచి నడిచొస్తున్నారు కదండి. మరి దారి పొడుగున గంగమ్మ, సోరమ్మ, లక్ష్మమ్మ, గిరిజమ్మ, సరస్సు, ఇందిర వాళ్ళంతా కళ్ళింతింత చేసుకుని అలా చూశారు కదా, మరి మీకు దిష్టి తగలదు అందుకని. మరేమో అంటూ నసుగుతున్నట్టున్న ఆ అమ్మాయి అమాయకత్వానికి పక్కన నవ్వొచ్చింది శేఖర్కి. మరి త్వరగా కానీ అన్నాడు చేతులు కట్టుకుని బుద్ధిగా నిలబడుతూ. ఆ అమ్మాయి మునిపెంట పెదాలను నొక్కి నవ్వును ఆపుకుంటూ నెమ్మదిగా హారతి పళ్ళ్యాన్ని శేఖర్ చుట్టూ 3 మార్లు తిప్పింది. గిరుక్కున వెనక్కి తిరిగి వెళ్లే ప్రయత్నంలో ఉన్న అమ్మాయిని, ఏ అమ్మాయి అంటూ వెనక్కి పిలిచిన శేఖర్ వైపు తిరిగి ప్రశ్నార్థకంగా చూస్తూ, నా పేరు అమ్మాయి కాదు, మాధవి అంది. మరేం లేదమ్మాయి, అదే మాధవి. మరి వాళ్ళు అలా చాటుగా చూస్తేనే నాకు దిష్టి తగులుతుందని ఇంత శ్రద్ధగా దిష్టి తీశావే. మరి నువ్వు చెంపకు చారడేసి కళ్ళు పెట్టుకుని ఎదురుగా నిల్చుని రెప్పవాల్చకుండా ఇంతసేపు చూశావే, మరి నీ దిష్టి తగలదో అన్నాడు కొంటెగా నవ్వుతూ. మాధవి సిగ్గుపడుతూ నెమ్మదిగా తలవంచుకుని, ఇంటికెళ్ళి మీ అమ్మగారితో దిష్టి తీయించుకోండి అని నాలుగు కొరుక్కుంటూ, క్షమించండి,
అసలు ఈ దిష్టి తీయటం అంతా ఒట్టి నాటకం, అలా చేయగలిగితే నాకు 5 రూపాయలు ఇస్తామని వాళ్ళంతా సవాల్ చేశారు అందుకని అంటూ ఇబ్బందిగా కదులుతున్న మాధవిని చూస్తే నవ్వాగలేదు శేఖర్కి. ఓహో అదా సంగతి, పోనీలే వాళ్ళ పందెం పుణ్యమా అంటూ నిన్ను చూసే అదృష్టం కలిగింది. లేకపోతే మా పల్లెలో ఇంతటి ధైర్య సాహసాలు గల ఒక సౌందర్య రాసిందని నాకు ఎప్పటికీ కూడా తెలిసేది కాదు. అందుకు నీ స్నేహితురాళ్ళకు కృతజ్ఞతలు చెప్పుకోవాలి అంటూ ఉండగానే నెమ్మదిగా కదిలి శేఖర్కు కొంచెం దూరంగానే చెంగు చెంగున గంతులేస్తూ దూరంగా నుంచుని ఇటే చూస్తున్న స్నేహితుల్ని కలుసుకుని నవ్వుకుంటూ వెళ్ళిపోయింది మాధవి. అంతరంగంలో తరంగాలు సృష్టించి దూరంగా వెళ్ళిపోతున్న మాధవిలో ఏదో టీవీ రాజసం తుణికిసలాడుతున్నాయి. అమాయకత్వం అణువణువున మూర్తీభవించినట్టున్న ఆ ముఖంలో ఏదో తెలియని సాహసం, ఏ పనినైనా పట్టుదలతో సాధించగల నేర్పు కనిపిస్తున్నాయి. ఇన్నాళ్ళు కనిపించని ఈ మెరుపుతీగ ఎవరు? ఆలోచనతో అలాగే నిలబడిన శేఖర్ని వెనకే సామాన్తో వస్తున్న రామయ్య, పదండి చిన్నబాబు అలా నిలబడిపోయారే అన్న పిలుపు ఈ లోకంలోకి తెచ్చింది. నెమ్మదిగా తమ బంగళావై పడుగులు వేస్తూ ఉండగా రామయ్య ప్రారంభించాడు. మాధవమ్మ వచ్చాక మన ఊరికే కళ్ళొచ్చింది అబ్బాయి గారు, పాపం వాళ్ళ అమ్మగారు ఆ మధ్యనే పోయారట, తండ్రి కూడా ఈ మధ్యనే పోయారట. మన గోపాలం గారు లేరు, మన పొలాలు కౌలుకు తీసుకున్నారే ఆరికి, స్వయాన చెల్లెలు కూతురేనంట ఈ మాధవమ్మ. పాపం తల్లి తండ్రి పోయిన ఆ అమ్మని వాళ్ళ తమ్ముణ్ణి దొడ్డ బుద్ధితో పట్నం నుంచి తీసుకొచ్చి తమకాడే పెట్టుకున్నారు గోపాలం బాబు. ఆరికి వీళ్ళు వచ్చిన తర్వాత హాయిగా ఉందిలేండి, మాధవమ్మ వచ్చిన తర్వాత సావిత్రి అమ్మగారికి మహాసుఖంగా ఉంది. పాపం దాదాపు పనంతా మాధవమ్మే ఆడుతూ పాడుతూ చేసుకుపోతుంది. సావిత్రమ్మగారికి శ్యాంబాబుతో బాగా కాలక్షేపం అవుతుంది. ఆరికి పిల్లలేరుగా పాపం, ఆ అక్క తమ్ముళ్ళిద్దరినీ తమ బిడ్డల్లాగే చూసుకుంటున్నారండి గోపాలం బాబు. సావిత్రమ్మగారికి శ్యాంబాబు అంటే మా చెడ్డముద్దండి అంటూ ఫుల్ స్టాప్ లేకుండా మాధవిని గురించి అడగకుండానే చెప్పుకుపోతున్న రామయ్య మాటలకు ఊకొడుతూ ఊరంతటికీ ఉన్నతంగా కనిపించే తమ బిల్డింగ్లోకి అడుగుపెట్టాడు శేఖర్. ఆనందంగా ఎదురు వస్తున్న తల్లి అడిగిన వాటికి సమాధానాలు ఇస్తూ, తండ్రి ఆరోగ్య వివరాలు కనుక్కుంటూ, ఇంట్లో ఉన్న నౌకర్లందరినీ పేరు పేరున పలకరిస్తూ, తృప్తిగా వారు చెప్పే సమాధానాలు వింటూ ఆ పగలంతా గడిపేశాడు. ఆ ఇంట్లో వాళ్ళకే నౌకర్లకు కూడా చాలా కాలానికి కనిపించిన చిన్నబాబును చూస్తే కన్నుల పండుగగా ఉంది. ఆ రోజు పండుగలాగే స్వీట్ చేయించి అందరికీ పంచారు శ్యామలాదేవి. సాయంత్రం అలా గంగా తీరానికి వెళ్ళి తిరిగి రావాలని బయలుదేరాడు శేఖర్. మామిడి తోట మీదుగా వెళ్ళి నదీ తీరానికి వెళ్తే బాగుంటుందని కొంచెం పెందలాడే బయలుదేరి మామిడి తోట చేరుకున్న శేఖర్ కళ్ళు తెలియని వింత ఆనందంతో వెలిగాయి. ఎదురుగా 4 అమ్మాయిలు బిందెలు బోర్లించుకుని కూర్చుని మామిడి కాయలు తింటున్నారు. 5వ బిందె ఖాళీగా ఉంది. దానికి సొంతదారు మామిడి చెట్టెక్కి కూర్చుని మామిడికాయ తింటూ, సరస్సు నీకింకోటి ఇమ్మంటావేమిటే, పర్వాలేదు తిను అంటూ మరో కాయ చటుక్కున కోసి కింద కూర్చున్న అమ్మాయి మీదకి విసిరింది. మిగతా అమ్మాయిలు కూడా లేచి, మధు మాకు ఇవ్వవే అంటూ ఎగబడుతుంటే, ఉండండి బాబో, దొరకాయలు దొరికి సావట్లేదు అంటూ ఆ తోటకంతటికి సర్వాధికారినిలా వాళ్ళందరికీ కోసి క్రింద పడేసి తను మరో కాయ కోసుకుని కొమ్మ మీద కూర్చుని దర్జాగా కాళ్ళు ఊపుతూ హాయిగా మామిడికాయలు తింటున్న మాధవిని చూస్తే శేఖర్కి నవ్వాగలేదు. బలవంతంగా పెదాలు బిగబట్టి చెట్టుచాటు నుంచి ఈ తతంగం అంతా చూసి ముందుకు వెళదామనుకునే అందులో ఒక పిల్ల మాధవి కాలందుకుంటూ, మధు ఈరోజు నువ్వు ఒక పాట పాడాలే, చాలా రోజులైంది నీ పాట విని అంది. అంతే, మిగతా వాళ్ళందరూ మాధవి కాళ్ళు రెండూ పట్టుకుని ఊపుతూ, పాడవే మధు, నిజంగానే చాలా రోజులైంది నీ పాట విని, మాకు వినాలనే ఉంది అంటూ బలవంతం చేయటం మొదలెట్టారు. బాబోయ్ నీ కింద పడతానర్రా, నా కాళ్ళు పట్టుకుని లాక్కండి, మొద్దు రాచిప్పల్లాగా ఏమిటా మోటు పనులు, వదలండి నా కాళ్ళు, పాడతాను గాని అంటూ కాళ్ళు రెండు పైకి లాక్కుని కొమ్మ పక్కగా జరిగి ఏటవాలుగా ఉన్న కొమ్మ మీద హాయిగా ఆనుకుని నిర్లక్ష్యంగా తన చేతిలోని మామిడికాయను బలంగా విసిరింది దూరంగా. సరిగ్గా శేఖర్ వైపే రావటంతో ఓడుపుగా అందుకున్నాడు. మాధవి ధ్యాస విసిరిన కాయ వైపు లేకపోవటం వల్ల శేఖర్ అందుకోవటం గమనించలేదు. పాడతాను గాని మరి నాకు లంచమేమిస్తారే అంది మాధవి చిన్నగా నవ్వుతూ. అమ్మాయిలందరూ ఒకరి మొహాలొకరు చూసుకున్నారు. పొద్దున్నే కదే హారతి పళ్ళెంతో మా దగ్గర 5 రూపాయలు కాజేశావు అంది సరస్సు.
శాంత ముందుకొస్తూ, అబ్బాయి ఏడవకే సరస్సు, నీ రూపాయి నీకు ఇస్తానులే అని మధు వైపు తిరిగి, పోనీ నీ బిందె నీళ్లు కూడా తీసుకొచ్చి మీ ఇంట్లో అందిస్తాను. పాడు మధు అంది. పోనీలే, ఆ చేయాల్సిందేదో తర్వాత చెప్తాను, ఆలస్యం అవుతోంది. అత్తయ్య శ్యాము ఎదురు చూస్తుంటారు. ఒక్కటంటే ఒక్కటే పాడతాను, తర్వాత మరోటి మరోటి అంటూ రాగాలు తీశారంటే ఒక్కొక్కళ్ళ వీపు సాపు చేస్తాను అంది మధు వేలితో బెదిరిస్తూ. సరే, నీ ఇష్టం వచ్చినట్టు చేద్దుగానిలే అమ్మా తల్లి, ముందు ఓ పాట పాడవే, మా అమ్మవు కదూ, మా బుజ్జీవి కదూ అన్నారు అందరూ ఏక కంఠంతో. శేఖర్ ఊపిరి బిగబట్టి నుంచున్నాడు. ముచ్చటైన ఆలాపనతో ప్రారంభమైంది మాధవి పాట. చక్కటి రాగం, ఇంపైన గొంతు, అంతకుమించి చక్కటి భావంతో ఉన్న ఆ పాట మనస్సును ఉర్రు తొలగిస్తోంది. భావానికి తగ్గట్టుగా భంగిమలు మారుతూ హృదయాన్నే శృతి చేసి పాడుతున్నట్టున్న అపూర్వ మాధుర్యంలోని వంపులు అలా అలా గాలిలో తేలొస్తున్న ఆ గానంలో తేలిపోతూ ఆ రూప సౌందర్యానికి పరవశించి మోకరింపు చేసుకోగల గాత్రం ప్రసాదించిన భగవంతుడు మంచి జస్టిస్ చేశాడనుకుంటూ చెవులు ఆ గానమాధుర్యానికి అప్పగించి కళ్ళతో అపురూప సౌందర్యాన్ని తదేకంగా చూస్తున్నాడు శేఖర్. చప్పట్లు కొడుతూ స్నేహితులంతా నవ్వుతూ లేచారు. బిందెలు చేతుల్లోకి తీసుకుని అంతవరకు మామిడి చెట్ల మధ్య వాళ్ల చిలిపి కయ్యాలు, మాధవి రాజ టీవీతో న్యాయాధికారిలా జడ్జిమెంట్ చేసే పద్ధతి, రమ్యాతి రమ్యమైన మాధవి గొంతుతో విన్న సుమధురమైన పాట వింటూ తన్మయత్వంలో ఉన్న శేఖర్ వాళ్ల చప్పట్లు విని తను చప్పట్లు కొడుతూ వాళ్ల మధ్యకు వచ్చాడు. ఎక్కడి వాళ్ళక్కడ నుండి బిందెలు పట్టుకుని నది వైపు పరుగులు అంకించుకున్నారు శేఖర్ని చూసి. తొందరగా చెట్టు దిగి తను పారిపోదామనే ప్రయత్నంలో ఉన్న మాధవి శేఖర్ పట్టుకోబోతే ఆ కొమ్మ మీద నుంచి అమాంతంగా కింద పడి ఉండేది. శేఖర్ చేతుల నుంచి తప్పించుకుని బిందె తీసుకుని, శాంత ఆగవే అంటూ పరిగెత్తపోయిన మాధవి చేయి పట్టుకుని ఆపాడు శేఖర్. అమాయకత్వం ప్రతిఫలించే ఆ కళ్ళల్లో భయం, సిగ్గు కలగా పొలగంగా కనిపించాయి. ఒక్క క్షణం ఆ కళ్ళల్లో ఒక పరిశీలనగా చూసిన శేఖర్ చేయి వదిలేశాడు. సారీ అంటూ అదే అదననుకుని ముందుకు అడుగు వేయబోయిన మాధవి శేఖర్ గొంతు విని ఆగిపోయింది. ఏ అమ్మాయి, ఏమిటిది, ఎవరిని అడిగి ఇక్కడ కాయలు కోసి పంచిపెడుతున్నావు అన్నాడు తెచ్చిపెట్టుకున్న కోపం నటిస్తూ. నా పేరు అమ్మాయి కాదు, ఏ అమ్మాయి అంతకన్నా కాదు, మాధవి అని ఎన్నిసార్లు చెప్పాలండి మీకు అంది చికాకు నటిస్తూ. సరే సరే మాధవీదేవి గారు, తమరు ఎవరిని అడిగి కాయలు కోసారో తెలుసుకోవచ్చా అన్నాడు శేఖర్ చిన్నగా నవ్వుతూ. ఆశ్చర్యంగా కళ్ళు మరింత పెద్దగా చేసి చూస్తూ, మహా చక్కగా అడుగుతున్నారే, మేమేమన్నా దొంగలు అనుకున్నారా, ఇందాకటి నుంచి చూస్తున్నాను, ఏమిటండి మీ దబాయింపు, మంచి మర్యాద లేకుండా ఏమిటా అడగడం, కావాలంటే మీరు రెండు కాయలు కోసుకోండి, ఈ తోటలో మిమ్మల్ని ఎవరు అడ్డు పెట్టరు, అసలు ఈ తోట ఎవరిదో తెలుసా, మా మామయ్య గారిది, మీరు కోసుకున్నట్టు చెప్పనులేండి, మా మామయ్య అయితే ఏదో పట్నం నుంచి వచ్చారు కదా, సరదాగా తినాలనిపించిందేమో నన్ను అడిగారు, నేనే కోసిచ్చాను మామయ్య అని చెప్తాలేండి, మీకేం భయం లేదు కోసుకోండి అంటున్న మాధవి మాటలకు మతి తప్పినట్టుగా ఆమెనే చూస్తూ ఆశ్చర్యపోతున్న శేఖర్ను అలాగే ఆలోచనలకు వదిలేసి నవ్వుకుంటూ బిందె పట్టుకుని ముందుకు పరిగెత్తింది మాధవి. జడకుచ్చులు ఒక చేత్తో పట్టుకుని ఊపుకుంటూ గంతులేసే లేడి పిల్లలా ముందుకు వెళుతున్న మాధవిని చూస్తూ చిన్నగా భుజాలు ఎగరేసి నవ్వుకున్నాడు. అసలు విషయం ఆ తోట జమీందార్ గారిదేనని, ఈ మధ్య అస్వస్థత కారణంగా అలా వదిలేయటం జరిగిందని మాధవికి తెలియదు పాపం, నడుస్తూ ఆలోచనలో పడ్డాడు శేఖర్. పొలాల్లోంచి వీచే చల్లగాలి, ఎదురుగా కనిపించే నదిలో అలల్ని కదిలిస్తూ ఉంటే సంధ్య కిరణాలు పడి అందంగా మెరుస్తున్నాయి అవి. మాధవి మాటల్ని, దబాయింపుని తలుచుకుంటూ అందమైన సాయంత్రపు సౌందర్యాన్ని అనుభవిస్తూ నదీ తీరంలో ఇసుక పైన కూర్చున్నాడు శేఖర్. ఆ రోజు తెల్లవారుజామునే శేఖర్కి వంటగదిలోంచి చల్ల కవ్వం తిప్పుతున్న అదో రకమైన శ్రావ్యమైన శబ్దంతో ఆహ్లాదంగా అనిపించింది. బహుశా ఆ శబ్దమే శేఖర్ని అంత త్వరగా లేపేసిందేమో. మళ్ళీ చాలా రోజులకు వింటున్న ఆ శబ్దం ఉత్సాహాన్ని కలిగిస్తుంటే ఒక్క గొంతులో మంచం మీద నుంచి లేచి కింద కురికి తన కోసం నాన్నగారు ప్రత్యేకంగా కట్టించిన బాత్రూంలోకి వెళ్ళి మొహం కడుక్కుని అలాగే ఆ చల్లటి నీళ్లతో స్నానం కానిచ్చి డ్రెస్ చేసుకుని వంటగదిలో అమ్మ దగ్గర చేరాడు. శేఖర్ని చూసి చిన్నగా నవ్వుతూ వంట మనిషిని ఏవేవో పురమాయిస్తున్నదల్లా, అప్పటికే చేసి రెడీగా ఉంచిన కాఫీ ఫ్లాస్క్లోంచి కప్పులో పోసి శేఖర్కి అందించారు శ్యామలాదేవి. అప్పుడే లేచావేం బాబు, కొంచెంసేపు పడుకోపోయావా
అంటున్న తల్లి వైపు ఆప్యాయంగా చూస్తూ, ఇవాళ నేను పొలం వెళ్తానమ్మా, మధ్యాహ్నం భోజనం అక్కడికే పంపించు అన్నాడు కాఫీ సిప్ చేస్తూ. నువ్వేం చేస్తావురా పొలం వెళ్ళి, గోపాలం గారు అన్నీ చూసుకుంటారులే, 4 రోజులు ఇంటి పట్టు నుండి హాయిగా విశ్రాంతి తీసుకోక ఇప్పుడు ఈ పొలం పొట్రా పనులు నీకెందుకు బాబు అంటూ దగ్గరగా వచ్చి క్రాప్ సరిచేస్తున్న తల్లి చేయి తన చేతుల్లోకి తీసుకుంటూ, ఇంకెప్పుడు నీ కళ్ళ ముందే ఉంటాను కదమ్మా, ఇంకా రోజు ఈ ప్రసాదాన్నే తింటాను, నేను చదివింది మన పొలాలని ఇంకా మంచి పద్ధతుల్లో అభివృద్ధిలోకి తీసుకొచ్చే చదువు అమ్మా, మరి మనం సొంతంగా చూసుకోకపోతే అన్నీ తెలిసేది ఎలా, ఇక రోజు నేను పొలం వెళ్ళక తప్పదు, అందులోనే నాకు ఆనందం ఉందమ్మా. గోపాలం గారిని అడిగి వివరాలు తెలుసుకుంటాను, అవసరమైనవన్నీ కలకత్తా వెళ్ళి తీసుకొస్తాను, ఇక మన పొలాలు ఎలా పండుతాయో చూడు అంటూ బాధ్యత తెలిసిన పెద్ద మనిషిలా మాట్లాడుతున్న శేఖర్ని చూస్తే, మొన్న మొన్నటి వరకు తన కొంగు పట్టుకుని వెన్నముద్దల కోసం గొడవ చేసిన శేఖరేనా, అప్పుడే ఇంత పెద్దవాడైపోయాడా అని ఆలోచనల్లో పడిపోయిన శ్యామలాదేవి శేఖర్ పిలుపుతో ఈ లోకంలోకి వచ్చింది. అమ్మా మరి నా మామూలేది అంటూ నవ్వుతూ చేయి జాపిన శేఖర్ మళ్ళా ఎప్పటి చిన్న చిలిపి శేఖరగానే కనిపించడంతో నవ్వుకుంటూ చల్ల చేస్తున్న రామి దగ్గరికి వెళ్ళి చేతు నుండుగా వెన్నముద్ద తీసుకొచ్చి శేఖర్ చేతిలో పెట్టింది. ఆపేక్షగా వెన్నంతా తినేసి చేయి కడుక్కుని బయలుదేరబోతున్న శేఖర్ని ఆపి టిఫిన్ చేసి వెళ్ళమని చెప్పి, అప్పుడే వాయి తీసి అక్కడ పెడుతున్న వంట మనిషి సుందరమ్మ దగ్గరికి వెళ్ళి ప్లేట్లో 4 ఇడ్లీ గిన్నె నిండా నెయ్యి కారప్పొడి తీసుకొచ్చి శేఖర్ ముందు పెట్టారు. అంత ప్రొద్దున్నే ఇడ్లీ తినాలంటే ఇబ్బందిగా ఫీల్ అయినా ఊరికి వచ్చిన మొట్టమొదటి రోజే అమ్మను నొప్పించడం ఇష్టం లేక ఎలాగో ఆ 4 ఇడ్లీ తిని నెమ్మదిగా పొలం వైపు నడక సాగించాడు శేఖర్. ఇక తెల్లవారకముందే లేచే పల్లె వాతావరణంలో ప్రతి ఇంటి ముందు కళ్ళాపి జల్లి ముగ్గులతో ముచ్చట గొలిపే ముంగిళ్లను దాటుకుంటూ ముందుకు నడుస్తున్న శేఖర్ తనకు 10 గజాల దూరంలో ముందు నడుస్తున్న ఒక వ్యక్తిని పరిశీలనగా చూసి, ఒరే చందు అంటూ కేకేశాడు. శేఖర్ పిలుపుతో వెనుదిరిగిన చంద్రం శేఖర్ని చూసి నవ్వుతూ 2 అడుగులు వెనక్కి వేశాడు. ఆగమని సైగ చేసి శేఖర్ ముందుకు పరిగెట్టి చంద్రాన్ని కలుసుకున్నాడు. ఆప్యాయంగా శేఖర్ చేయి నొక్కుతూ, ఎప్పుడొచ్చావురా, పరీక్షలు ఎలా రాశావు, ఏమిటింత పొద్దున్నే పొలాల వైపు బయలుదేరావు అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్న చంద్రాన్ని ఆపుతూ, ఆగరా బాబు, ఒక్కటొక్కటిగా అడుగు, అన్ని ప్రశ్నలు ఒక్కసారిగా గుమ్మరిస్తే బదులు ఎలా చెప్పను అంటూ నవ్వుతూ చంద్రం ప్రశ్నలకి జవాబులు చెప్తూ ముందుకు నడిచాడు శేఖర్. భుజాల మీద చేతులు వేసుకుని చిన్నప్పటి కొంటె కబుర్లతో కడుపుబ్బ నవ్వుకుంటూ మధ్య మధ్య కలకత్తా కాలేజీ కబుర్లు నంజుకుంటూ కలిసిపోతున్న వాళ్ళిద్దరూ, చంద్రం వాళ్ల పొలానికి వెళ్లవలసిన చోటు చెరో ప్రక్క చీలిపోతూ సాయంత్రం గంగానది ఒడ్డును కలుసుకుందామని చెప్పుకుని విడిపోయారు. శేఖర్ తమ పొలం చేరుకునేసరికి తెల్లవారింది. అప్పటికే పొలం చేరిన గోపాలం గారు పని వాళ్లకు పనులు పురమాయిస్తూ కూర్చున్నవాడల్లా శేఖర్ని చూసి నవ్వుతూ ఎదురొచ్చి పలకరించాడు. మధ్యాహ్నం వరకు వాళ్ళు చేస్తున్న పనులు చూస్తూ వాటిలో లోపాలు ఎత్తి చూపుతూ పొలాలని గురించిన మంచి చెడ్డలు వాటికి తెప్పించి వేయవలసిన ఎరువులు వాటిని గురించి గోపాలం గారితో చర్చించాడు శేఖర్. 11 గంటల ప్రాంతంలో గోపాలం గారు ఒక పనివాడిని పిలిచి తాటి ముంజలకు కొబ్బరి బోండాలు తెప్పించారు. ఇద్దరూ కూర్చుని తాటి ముంజలు తిని కొబ్బరి నీళ్లు తాగి మరోసారి పొలం సర్వే చేస్తూ బయలుదేరారు. అన్ని పొలాలు చుట్టూ వచ్చేసరికి 1 గంట అయింది. పంట కాలువలో పడుతున్న పంపు నీళ్లతో కాళ్ళు చేతులు మొహం కడుక్కుని నిమ్మ చెట్టు కిందకెళ్ళి కూర్చున్నారు. ఇంకా భోజనాలు రాలేదు. ఏవో కబుర్లు చెప్పుకుంటూ ఉండగానే ఎర్రటి పావడ మీద తెల్లటి ఓణి ఎర్రటిదే జాకెట్ వేసుకుని ఓణి నడుం చుట్టూ తిప్పి దోపి ఓ చేత జడకుచ్చులు ఊపుకుంటూ మరో చేత క్యారియర్ పట్టుకుని గట్టు మీద వయ్యారంగా నడిచొస్తున్న మాధవి కనిపించి శేఖర్ కళ్ళు ఒక్కసారి ఆశ్చర్యంతో మెరిశాయి. మరుక్షణం అటు చూడనట్టే గోపాలం గారితో, ట్రాక్టర్ తెస్తే అందరికీ ఎలా లాభసాటిగా ఉంటుందో, మధ్య మధ్య ఉన్న గట్లు తెగ్గొట్టి సమిష్టి వ్యవసాయం చేయటం వల్ల ప్రయోజనం ఏమిటి అనే విషయాల మీద చర్చ మొదలెట్టాడు. శేఖర్ మాటలు శ్రద్ధగా వింటున్న గోపాలం గారు మాధవి ఎదురుగా వచ్చి మామయ్య అని పిలిచే వరకు అటు చూడలేదు. మాధవిని చూసి నవ్వుతూ, ఈ ఎండలో పడి నువ్వెందుకు వచ్చావమ్మా, రాముడికి ఇచ్చి పంపకూడదా అన్నాడు ఆప్యాయంగా క్యారియర్ అందుకుంటూ. ఓరకంట ఒకసారి శేఖర్ని చూసి, రాముడికి వాళ్ళ జ్వరమట అందుకని వాడి వాళ్ళు రాలేదు, అత్తయ్య వస్తానంటే నువ్వెందుకు అత్తయ్య నే వెళ్తానులే అని నేనే వచ్చాను, ఆ శ్యామ్ ఒక్కటే గోల్ చేస్తాడు నా మాట వినడు అంటూ బొంగమూతి పెట్టి గోపాలం గారి పక్కన కూర్చుంది. ఇంతలో శేఖర్ క్యారియర్ తీసుకుని రామి వచ్చింది.
వాళ్ళిద్దరూ భోజనాలు చేస్తుంటే రామితో కబుర్లు వేసుకుంది మాధవి. క్లుప్తంగా మాధవిని పరిచయం చేశాడు గోపాలం గారు. వివరాలు ముందే రామయ్య ద్వారా విని ఉండటం వల్ల నెమ్మదిగా భోంచేస్తూ శ్యామ్ ఏం చేస్తున్నాడండి అని అడిగాడు. ప్రశ్న గోపాలం గారిని అడిగినా చూపులు మాధవి వైపున్నాయి. ప్రస్తుతం భోంచేస్తున్నాడు అత్తయ్య దగ్గర కూర్చుని టక్కన సమాధానం చెప్పి కిసుక్కున నవ్విన మాధవి వైపు చూసి మురిపెంగా నవ్వుతూ ఏమిటా కొంటే సమాధానం మధు అని మందలించి, నాలుగో క్లాస్ చదివేవాడట కలకత్తాలో, మళ్ళీ అందులోనే చేర్చాం. మన ఊళ్ళో ఇంకా మధు స్కూల్ ఫైనల్ పూర్తయింది. కాలేజీలో చేర్చాలంటే మనకు దగ్గరలో కాలేజీ లేదు, మళ్ళీ పట్నం వెళ్ళాలి. ఆడపిల్లను ఒంటరిగా అక్కడ ఉంచడం ఇష్టం లేక ఊరుకున్నాను అంటూ త్వరగా తన భోజనం పూర్తి చేసి చేతులు కడుక్కోవడానికి లేచి వెళ్ళారు గోపాలం గారు. ఇక శేఖర్ భోజనం పూర్తి చేసి మాధవి వెనక్కి కాలువ దగ్గరికి వెళ్ళి చేతులు కడుక్కుంటున్నాడు. నెమ్మదిగా క్యారియర్ కడిగి వరుసగా పేర్చుతున్న మధు వైపు ఒకసారి చూసి నవ్వి మళ్ళీ గోపాలం గారి దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు. క్యారియర్ పట్టుకుని వాళ్ళ దగ్గరికి వచ్చి, నేను వెళ్తున్నా మావయ్య అంది మాధవి. ఎండలో వెళ్ళి ఏం చేస్తావమ్మా, చల్లబడిన తర్వాత వెళ్ళొచ్చులే కూర్చో అన్నాడు గోపాలం. ఎండ పెద్దగా ఏం లేదు మావయ్య, ఇంటి దగ్గర కొంచెం పని ఉంది, అత్తయ్యతో వెంటనే వస్తానని చెప్పాను, ఎదురు చూస్తూ ఉంటుంది, వెళ్తున్నాను అంటూ పక్కనే కూర్చున్న శేఖర్ వైపు చూసి కళ్ళతోనే చెప్తూ చిన్నగా నవ్వుకుంటూ బయలుదేరింది. 4 గంటల వరకు పొలంలో గడిపి ఇంటికొచ్చి స్నానం చేసి టీ త్రాగి చంద్రం ఇంటి వైపు వెళ్ళాడు శేఖర్. అప్పటికే స్నానం చేసి రెడీగా ఉన్న చంద్రం గుమ్మంలో శేఖర్ని చూసి, శాంత శేఖర్కి నాకు కాఫీ పట్టరామ్మా అంటూ కేకేసి కుర్చీ ముందుకు జరిపాడు. ఇప్పుడే టీ తాగొస్తున్నాను రా, మళ్ళీ కాఫీ ఎందుకు అంటూ ఉండగానే అప్పటికే రెడీగా ఉన్న కాఫీ పట్టుకొచ్చింది శాంత 2 గ్లాసులతో. కాఫీ అందుకుంటూ, బాగున్నావా శాంత, చదువు అయిపోయిందేమిటి, గంగా తీరాన నీళ్లకు చేరి బిందెల నిండా మామిడికాయలు దొంగతనం చేయటం వరకు వచ్చావన్నమాట అంటున్న శేఖర్ని చూసి సిగ్గుపడుతూ తలవంచుకున్న శాంతను చూసి చంద్రం బదులు చెప్పాడు. ఒరే శేఖర్, ఈ ఊరికి కలకత్తా ఖాళీ వచ్చిందిరా, చూసావా? చూసి ఉండవలే, ఆ మధు వచ్చిన తర్వాత ఊరిలో ఈ కారు పిల్లలందరూ మహా మాటకారులైపోయారులే. మునపట్లాగా మగవాళ్ళని చూసి తప్పుకుపోవటం లాంటివి ఏం లేవు. ఇప్పుడు మనం ఏమన్నా ధైర్యంగా బదులు చెప్పడం నేర్చుకున్నారు. ఆ గయ్యాళి మధు అన్నాడు చంద్రం. నిన్నేం చేసిందే పెద్ద గయ్యాళట గయ్యాళి, ఉన్న మాట అంటే మీ అందరికీ ఉలికి ఎక్కువ, అందుకే దానికి గయ్యాళి అని పేరు పెట్టారు. పాపం అదేం చేసింది మిమ్మల్ని అంది ఉక్రోషంగా చంద్రం వైపు చూస్తూ. శాంత ముఖం చూసి ఇద్దరికీ నవ్వాగలేదు. నవ్వు ఆపుకుంటూ శాంత చేయిబట్టి దగ్గరికి లాగిన చంద్రం, ఏమిటి చెల్లాయి, ఉన్న మాట అంటే ఉలికెక్కువ, ఎవరికి అర్థమైందా, ఇప్పుడు మీ మధుని గయ్యాళన్నానని నువ్వే కదా ఉడుక్కున్నావు అంటూ పకపకా నవ్వుతున్న చంద్రాన్ని చూసి మరింకేమీ చేయలేక చేయి విదిలించుకుని వెక్కిరిస్తూ వెళ్ళిపోయింది శాంత. మెత్తటి ఇసుకలో కూర్చుని ఊరి విశేషాలు, మిగతా క్లాస్మేట్స్ ఏమేం చేస్తున్నది, ఊరి రాజకీయాలు మొదలైన ఎన్నో విషయాలు వాళ్ళ చర్చలోకి వచ్చాయి. పొలాల గురించి అడిగి తెలుసుకున్నాడు శేఖర్. ఇద్దరూ పక్కపక్కనే కూర్చుని చిన్నప్పటి నుంచి జరిగిన ఎన్నో సంఘటనలు సన్నివేశాలు మననం చేసుకుంటూ గంగాపూర్ గ్రామం ఇంకా ఎన్నో విషయాల్లో వెనకబడి ఉండటాన్ని గురించి చర్చించుకుంటూ అందుకు చేయవలసిన ప్రయత్నాల గురించి ఆలోచిస్తూ చాలా ప్రొద్దుగూకేంతవరకు కూర్చుని లేచి ఇళ్లకు బయలుదేరారు. ఆ రోజు నెమ్మదిగా తండ్రి దగ్గర చేరిన శేఖర్ నెమ్మదిగా ట్రాక్టర్ ఆవశ్యకతను గురించి ఆయనకు వివరంగా చెప్పాడు. పంటలు ఎలా వేస్తే బాగా వస్తాయో, నారుగా ఉన్నప్పుడు కూడా ఎరువుల ఆవశ్యకత గురించి, సీడ్స్ ఎలాంటివి సెలెక్ట్ చేసుకోవాలో, ఒక కుదురులో ఎన్ని మొక్కలు నాటాలో, అవి ఎంత దగ్గర దగ్గరగా వేస్తే అంత రాబడి గురించి మొట్టమొదటిసారిగా తండ్రి దగ్గర ధైర్యంగా అన్నీ మాట్లాడగలిగినందుకు తనకే ఆశ్చర్యంగా ఉంది శేఖర్కి. ఇన్నాళ్ళు దాదాపు ఆయన జీవితకాలం అంతా పొలాల మధ్య గడిపిన శేఖర్ 3 ఏళ్లలో తెలుసుకున్న దాంట్లో తనకు 4వ వంతు కూడా తెలియదని తెలిసి రఘుపతిరావు గారు తనలో తానే నవ్వుకున్నారు. శేఖర్ని అతని ఇష్టప్రకారం బీఎస్సీ అగ్రికల్చరల్ చదివించడం ఎంత మంచిదైందో అర్థం చేసుకున్నారు. రఘుపతి గారు మొదట శేఖర్ని ఇంజనీరింగ్ చదివించాలనుకున్నారు. మొదటి నుంచి శేఖర్కి పొలాల మీద విపరీతమైన మక్కువ ఉండడంతో అతను తనకిష్టమైన సబ్జెక్టు చదివేలా చేసింది. అది ఇప్పుడు ఫలితాన్ని అందించబోతోంది. దానికి తనెందుకు అడ్డు రావాలి, బాధ్యత తెలుసున్న కొడుకు, ఇంకా తను వేరే చెప్పేదే ఉంది. అందుకే శేఖర్ చెప్పినవన్నీ శ్రద్ధగా విన్న రఘుపతి గారు మంచి రోజు చూసి కలకత్తా వెళ్ళి ట్రాక్టర్ కొనడానికి కావలసిన ఏర్పాట్లన్నీ చేసుకురమ్మని చెప్పారు. ఉత్సాహంగా తన గదిలోకి వెళ్ళిన శేఖర్ విషయాలన్నీ తెలియజేస్తూ వివరంగా శిరీష్కి లెటర్ రాశాడు. మరో వారానికి శిరీష్ దగ్గర నుంచి లెటర్ వచ్చింది.
ఏర్పాట్లన్నీ నాన్నగారు చూస్తామన్నారు. నువ్వు సాధ్యమైన త్వరలో బయలుదేరి రమ్మని. గంగాపూర్ గ్రామం చిన్నదైనా దానికొక గుర్తింపు, ఒక ప్రాముఖ్యత సంపాదించాలనే ప్రయత్నంలోనే శేఖర్ మనస్సు పథకాలు ప్రణాళికలు వేస్తూ చంద్రంతో కలిసి అభివృద్ధి కార్యక్రమాలకు ఆలోచనలు సాగిస్తోంది. అనుకున్న ప్రకారం ఒక మంచి రోజు చూసి కలకత్తా బయలుదేరిన శేఖర్ శిరీష్తో కలిసి శ్రీధర్ గారి సహాయంతో పనులన్నీ పూర్తి చేసుకుని ఆ వారం రోజులు పని అయ్యేంతవరకు శిరీష్ బలవంతం మీదే వాళ్ళింట్లోనే గడిపి వాళ్ల కుటుంబానికి మరింత సన్నిహితుడయ్యాడు. శేఖర్ తిరిగి గంగాపూర్ బయలుదేరిన రోజు సుష్మ, అన్నయ్య నాకు పల్లెటూళ్ళు అంటే చాలా ఇష్టం, నేను నీతో వస్తున్నాను, మాకిప్పుడు హాలిడేస్ ఉన్నాయి అంది శేఖర్ బ్యాగు సర్దుతూ. అప్పుడే అక్కడికొచ్చిన శిరీష్, ప్రస్తుతం నేను శేఖరు వెళ్తున్నాం, నువ్వు మరోసారి వెళ్దుగానే అన్నాడు సుష్మను ఏడిపించాలని. అంతకుముందే తను సుష్మ వస్తున్నట్టుగా శేఖర్తో చెప్పినందువల్ల నెమ్మదిగా నవ్వుతూ సుష్మ వైపు చూశాడు శేఖర్, ఏమీ తెలియనట్టే. బ్యాగు సర్దడం ఆపిన సుష్మ శిరీష్ వైపు కోపంగా చూస్తూ, ఏం కాదు, నువ్వు కావాలంటే తర్వాతరా, నేను శేఖర్ అన్నయ్యతో వెళ్తాను, నాన్నగారితో అన్నయ్య ఎప్పుడో చెప్పాడు నన్ను తీసుకెళ్తానని అంది పెంకిగా. ఓకే ఒప్పుకున్నాం, ఇద్దరం వెళుతున్నాం, ఇక ఆ సీరియస్ ఫోజ్ తీసేసి ఓసారి నవ్వమ్మా అంటూ గడ్డం పట్టుకున్న శిరీష్ చెయ్యి విదిలించి శేఖర్ బ్యాగు సర్దుతున్న సుష్మ బిక్కమోహం వేసి కూర్చున్న శిరీష్ను చూసి పక్కన నవ్వింది. వాతావరణం నవ్వులతో ఆహ్లాదంగా తయారైంది. మొత్తానికి ముగ్గురు బయలుదేరి గంగాపూర్ చేరుకున్నారు. గంగాపూర్ చేరిన దగ్గర నుంచి సుష్మకు ప్రతీది వింతగా విచిత్రంగా కనిపిస్తోంది. ప్రతిక్షణం శ్యామలాదేవి వెంట తిరుగుతూ, అమ్మా ఇదేమిటి అంటూ రోజంతా శ్యామలాదేవి ద్వారా తన సందేహాలు తీర్చుకుంటోంది. పొద్దున్న వెళ్ళి శిరీష్ శేఖర్ పొలం నుంచి సాయంత్రానికి ఇంటికి చేరుకునేవారు. సాయంత్రం స్నానాలు చేసి దారిలో గంధ్రాన్ని గలుపుకుని గంగా తీరానికే చేరుకునేవాళ్ళు. కావలసినన్ని కబుర్లు. ఒక్కో రోజు సుష్మ వాళ్లతో కలిసి షికారుకి వెళ్ళేది. ఎంత మాట్లాడినా వాళ్ళ ముగ్గురు మధ్య సుష్మ ఒక్కదానికి కొద్దిగా బోర్ అనిపించేది. తనకు ఇంట్రెస్ట్ లేని ఎరువులు మందులు గురించిన మాటలంటే మరీ చిక్కాగ్గా ఉండేది. అయినా చక్కటి ప్రకృతి సౌందర్యాన్ని సాయంత్రపు నీరెండలో చూసే అవకాశాన్ని వదులుకోలేక వాళ్లతో కలిసి వెళ్ళేది. వారం రోజులు రొటీన్గా గడిచిపోయేసరికి సుష్మకు మళ్ళీ కలకత్తా జ్ఞాపకం వచ్చింది. ఒకరోజు అన్నయ్యలతో షికారుకు బయలుదేరిన సుష్మ నెమ్మదిగా ముందు నడుస్తున్నదల్లా చంద్రాన్ని పిలవటానికి వాళ్ళింటికి వెళ్ళి శేఖర్ శిరీష్ సుష్మలను కూడా లోపలికి రమ్మని పిలవటంతో చంద్రం ఇంట్లోకి వెళ్ళారు. పెద్ద ఉయ్యాల బల్ల హాలుకు మధ్యగా ఉంది. ఓ పక్కగా పేర్చిపెట్టిన ధాన్యం బస్తాలు, హాల్లో కొంచెం ముందుకు రెండు కుర్చీలు, ఓ పక్కగా నవారు మంచం వేసింది. నవ్వుతూ లోపలికి ఆహ్వానించిన చంద్రం, ఒక్క నిమిషం కూర్చోండి, ఇప్పుడే వస్తాను అంటూ లోపలికి వెళ్ళాడు. శిరీష్ పక్కనే మంచం మీద కూర్చుని పాతకాలం నాటి ఆ ఇంటి అందాన్ని ఎక్కడవక్కడ అందంగా అమర్చినట్టున్న వస్తువుల్ని చూస్తూ కూర్చుంది సుష్మ. ఓ పళ్ళెం నిండుగా సున్ని ఉండలు, కారపూస పెట్టిన ప్లేట్లు పట్టుకుని నెమ్మదిగా లోపలికి అడుగుపెట్టిన శాంత సుష్మను చూసి చిన్నగా నవ్వి ప్లేటు బల్ల మీద పెట్టింది. ఇంతలో మంచినీళ్లతో వచ్చిన చంద్రం శిరీష్కి సుష్మకి తన చెల్లెలు శాంతను పరిచయం చేశాడు. తన ఏజ్ గ్రూప్ శాంతను చూడగానే ప్రాణం లేచిచ్చినట్టయింది సుష్మకి. ఇన్ని రోజులు చెప్పలేదే, మీకు చెల్లాయి ఉందని అన్నాడు శిరీష్ చిన్నగా నవ్వుతూ. పాపం మీ చెల్లాయి రోజూ పడే అవస్థ చూడలేక తనతోటి వాళ్ళు నలుగురు పరిచయం అయితే తనకు బాగుంటుందని మా శాంతను పరిచయం చేయాలనే ఐడియా వచ్చింది అన్నాడు నవ్వుతూ. చంద్రం సుష్మ వైపు చూసి కృతజ్ఞతతో చంద్రం వైపు చూసిన సుష్మ, నలుగురు చెల్లెళ్ళు ఉన్నారా మీకు అంది. నో నో, నాకు ఈ గడుగ్గాయి ఒక్కతేనండి చెల్లెలు. ఇందాక నలుగురు అన్న మాటకు శాంత వానర సైన్యాన్ని ఉద్దేశించి, ఇప్పుడే మరో 5 నిమిషాల్లో వస్తారు, కబురు చేశాం, ఇంతలో మీ టిఫిన్ కానివ్వండి అంటూ తల ఓ ప్లేటు చంద్రం అందిస్తూ ఉండగానే శాంత సున్ని ఉండల పళ్ళెం తీసుకుని ఒక్కో ప్లేట్లో రెండు రెండు పెట్టింది. వాళ్ళ టిఫిన్ కాఫీలు పూర్తయ్యే సమయానికి 3 అమ్మాయిలు లోపలికి రాబోయి వెనక్కి తగ్గారు. కొత్త వాళ్ళు ఎవరో కూర్చుని ఉండడం చూసి వెనక్కి తిరిగి వెళ్లే ప్రయత్నంలో ఉన్న వాళ్ళని శాంత పిలిచింది. పర్వాలేదు రండే అంటూ నెమ్మదిగా లోపలికి వచ్చి శాంతతో పాటు ఉయ్యాల బల్ల మీద కూర్చున్నారు బెదురు బెదురుగా చూస్తూ. శేఖర్ కళ్ళు మాధవి కోసం వెతుకుతున్నాయి. ఇందిర రమ అంటూ మళ్ళీ సుష్మకు పరిచయం చేశాడు చంద్రం. సుష్మ శిరీష్ ఇంకా వీడు మన శేఖర్ తెలుసు కదా అంటూ వాళ్లకు పరిచయం చేశాడు.
వాళ్ళు తలలో వంచుకుని కూర్చున్న తీరు, ఆ బెదురు చూపులు చూస్తే పెళ్లి చూపులకి ఎవరో వస్తే బుద్ధిగా కూర్చున్న అమ్మాయిలా ఉన్నారు. వాళ్ళ వైపు చూస్తూ నవ్వుతూ ద్వారబంధం పట్టుకుని ఉంచున్న చంద్రాన్ని ఒక్క తోపు తోసి, తప్పుకో బావా, అర్జెంట్ అని కబురు పెట్టింది శాంత అంటూ సుడిగాలిలా లోపలికి వచ్చిన మాధవి ఎదురుగా కనిపించిన కొత్త వాళ్లను చూసి సిగ్గుతో లోపలికి పరిగెత్తబోయి ఉయ్యాల బల్ల మీద సైలెంట్గా ఎవరో బంధించి పడేసినట్టున్న స్నేహితురాళ్లను చూసి ప్రశ్నార్థకంగా శాంత వైపు చూసింది. వెనక నుంచి వచ్చిన చంద్రం గబుక్కున మాధవి జడ చేత పట్టుకుని లాగి శిరీష్, సుష్మ కూర్చున్న దగ్గరికి తీసుకెళ్లాడు. అబ్బా వదులు బావా అంటున్నా వినిపించుకోకుండా, ఇది మాధవి, మా మరదలని ఈ పాటికి తెలిసే ఉంటుంది. కోపం వచ్చిందంటే కలకత్తా ఖాళీ స్వరూపం ఎత్తుతుంది. వీరు శిరీష్, వీరు వారి చెల్లెలు సుష్మ, వీరు అంటూ శేఖర్ వైపు చూసేసరికి మాధవి మధ్యలోనే అందుకుని తెలుసు అంటూ శేఖర్ని వెక్కిరించి సుష్మకు, శిరీషకు, శేఖర్కు నమస్కరించింది బుద్ధిగా. సుష్మగారు, ఇంకా మెజారిటీ మీది, మీ మధ్య ఇంకాసేపు మేము ఉన్నామంటే ఇంకా ఓటమి అంగీకరించక తప్పదు, కనుక మేము సెలవు తీసుకుంటున్నాం అంటూ వాళ్ళ మధ్య సుష్మను వదిలి శేఖర్ శిరీషలను తీసుకుని షికారు వెళ్ళిపోయాడు చంద్రం. బెల్ బాటం వేసుకున్న సుష్మను వాళ్ళంతా విచిత్రంగా చూస్తూ తమ సందేహాలు, కలకత్తా విశేషాలు, ఆ అమ్మాయి అలంకరణ గురించి ఎలా అడిగి తెలుసుకోవాలా అని ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకుంటున్న వాళ్ళని చూసి కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయింది సుష్మ. మాధవి అంతక్రితమే ఆడపిల్లలు అలాంటి డ్రెస్సులు వేసుకోవటం చూసి ఉంది గనక సుష్మ డ్రెస్ ఏమీ విచిత్రంగా అనిపించలేదు. సుష్మ పక్కన మంచం మీద కూర్చుంటూ స్నేహంగా నవ్వింది. ఆ నవ్వుతో ధైర్యం వచ్చిన సుష్మ తాను నవ్వుతూ మాధవితో మాటలు మొదలుపెట్టింది. పల్లెటూళ్ళంటే తనకెంతో ఇష్టమో, సుష్మ చెప్తూ ఉంటే మిగతా పిల్లలందరూ కలకత్తాను గురించి, తాము కంటున్న కళల గురించి చెప్పి అక్కడి విశేషాలు అడిగి చెప్పించుకున్నారు. మాధవి కలకత్తా గురించి ఇంట్రెస్ట్ చూపించకపోవటం సుష్మ కొంత ఆశ్చర్యం కలిగించింది. ఏమైనా మిగతా పిల్లలకు మాధవికి చాలా తేడా ఉంది అనుకుంది. ఆ రోజు మళ్ళీ శేఖర్ వచ్చి పిలిచే వరకు అంతా ఇళ్ల దగ్గర పనులు కూడా వదిలేసి సుష్మతో కబుర్లు చెప్తూ కూర్చున్నారు. శేఖర్ పిలవగానే లేచి వెళ్ళింది సుష్మ. నాకు అందరిలోకి చంద్రంగారి మరదలు మాధవి నచ్చిందన్నయ్య అంది సుష్మ. చంద్రం మాధవితో చనువుగా మాట్లాడటం, మాధవి మాటకు మాట అందించటం, చనువుగా చంద్రాన్ని నెట్టుతూ లోపలికి రావటం, చంద్రం జడ పట్టుకుని లాగటం, అన్ని జ్ఞాపకం వచ్చేదో అర్థంగా ఆయన అసంతృప్తి మనస్సును ఆవరించింది. శేఖర్కి ఆ రోజు కొత్తగా పరిచయమైన ఫ్రెండ్స్ గురించి, వాళ్ళ అమాయకత్వాన్ని గురించి ఆగకుండా చెప్పుకుపోతోంది సుష్మ. చంద్రం గారు ఎంత మంచివారన్నయ్య, నాకు బోర్ కొడుతుందని నేను చెప్పకుండానే గ్రహించి ఎంతమంది ఫ్రెండ్స్ను పరిచయం చేశారో చూడు. నువ్వు గ్రహించలేదు నాకెంత బోరుగా ఉండేదో. ఇంకా ఎన్నాళ్ళు ఉండమన్నా నాకు పొద్దుపోదన్న బాధ లేదు. ఇంకా నా వెర్రి ప్రశ్నలతో అమ్మను బోరు కొట్టించను అంటూ ఉంటే ఏదో పరధ్యానంగా ఉన్న శేఖర్ అన్నిటిలాగే అవును అన్నాడు. అప్పటికి కానీ సుష్మకు అర్థం కాలేదు శేఖర్ తాను చెబుతున్న మాటలు వినటం లేదని, ఏదో ఆలోచనలో ఉన్నాడు లెమ్మని శేఖర్ని వదిలి ఆ వాళ్ళ విశేషాలు చెప్పడానికి రఘుపతి గారి దగ్గర చేరింది. ఇక ఈ వారం రోజుల్లో సుష్మ ఆ ఇంట్లో ఆడపిల్లల లేని లోటు తీర్చిందన్నట్టుగా అనిపిస్తోంది చూసేవాళ్ళకి. మోడ్రన్గా ఉండే ఆ డ్రెస్సులు చూడటానికి కొంత ఇబ్బందిగా అనిపించినా, కల్మషం ఎరగని కబుర్లతో రఘుపతిరావు గారి మనసును ఇట్టి ఆకట్టుకుంది సుష్మ. ఆయన చింతగా కూర్చున్నప్పుడల్లా అమ్మాయి సుష్మ అంటూ కేక వేయగానే ఎస్ డాడీ అంటూ ఎదురుగా వచ్చి అల్లరిగా నవ్వేది. తను నవ్వేస్తూ డాడీ, డాడీ ఏమిటమ్మా, చక్కగా నాన్న అని పిలువు అంటూ పక్కన కూర్చోబెట్టుకుని కొంతసేపు తన చిన్నప్పటి కథలు చెప్తూ, కొంతసేపు సుష్మ కబుర్లు వింటూ, మరికొంతసేపు తను చిన్నప్పుడు చేసిన చిలిపి పనులు చెప్తూ నవ్వించేవారు. ఆ వయసులో ఆయనకు చక్కటి కాలక్షేపంగా సుష్మ దొరికిన తర్వాత కానీ ఆడపిల్లలు లేని లోటు ఎలాంటిదో అర్థం కాలేదు. ఆ రోజు అలాగే ఏవో కబుర్లు చెప్పుకుంటూ ఉంటే శ్యామలాదేవి నవ్వుతూ వచ్చి, మీ కూతుర్ని ఒకసారి ఇలా పంపుతారు అంది. రఘుపతిరావు గారి దగ్గర నుంచి లేచి శ్యామలాదేవి చేయి పట్టుకుంటూ, మీ కూతుర్ని కాదా అమ్మా అంది సుష్మ చిరుకోపం నటిస్తూ. మమ్మీ, అమ్మీ ఏమిటివి, మొదటి రోజే అమ్మ అని పిలవటం అలవాటు చేశారు శ్యామలాదేవి. పిచ్చి పిల్ల, ఆయన కూతురు అయితే నాకు కాకుండా ఎలా పోతావమ్మా, ఇలా రా ఒకసారి నీతో పనుంది అని తన గదిలోకి తీసుకెళ్ళి
ఆ క్రితం రోజు సుష్మ వద్దని గోల చేస్తున్నా వినకుండా కొలతలు తీసుకెళ్లి ఈరోజు పావడా జాకెట్ కుట్టించి అవి వేసుకోమన్నారు శ్యామలాదేవి. ప్రక్కనే ప్రత్యేకంగా సుష్మ కోసం తెప్పించిన జార్జెట్ ఓణి మొదటి రోజు వద్దని గొడవ చేసినా ఈరోజు కలిసిన ఫ్రెండ్స్ అంతా అదే రకం డ్రెస్ వేసుకుని ఉండటం వల్ల మరే అభ్యంతరం చెప్పకుండా ఆ పావడ జాకెట్ వేసుకుని ఓణి ఎలా వేసుకోవాలా అని అటు ఇటు తిప్పి దోపుతూ ఉండగానే లోపలికి వెళ్ళిన శ్యామలాదేవి నవ్వుతూ వచ్చి ఓణి వేసి కుచ్చిళ్ళు పోసి ఎలా దోపుకోవాలో చూపించారు. ఆ డ్రెస్సులో తనను తాను చూసుకున్న సుష్మకు మొట్టమొదటిసారిగా సిగ్గు లాంటి భావం కలిగింది. జారిపోతున్న పవిటను పైకి చేసుకుంటూ మరో బార అద్దంలో చూసుకుని ఎలా ఉన్నానమ్మా అంటూ శ్యామలాదేవి మెడలో రెండు చేతులు హారంలా వేసి అడిగింది. శ్యామలాదేవి సుష్మను దగ్గరికి తీసుకుని మహాలక్ష్మిలా ఉన్నావమ్మా, మీ అన్నయ్యలకు నాన్నగారికి చూపించు వెళ్ళి అనగానే పరుగు తీయబోయి పట్టుపావడ అడ్డం పడి పడబోయిన సుష్మను చేయి పట్టుకుని ఆపుతూ ఒక్క క్షణం ఉండమ్మా అని లోపలికెళ్ళి బీరువాలో తన నగల పెట్టెలోంచి జడకుచ్చులు నెక్లెస్ తీసి సుష్మ రెండు జడలు విప్పి అందంగా ఒక జడల్లి చివరన కుచ్చులా వేసి మెళ్ళలో నెక్లెస్ పెడుతూ ఉంటే ఇవన్నీ ఎందుకమ్మా అంటున్న సుష్మ కళ్ళల్లో అప్రయత్నంగా నీళ్లు తిరిగాయి. ఉంచమ్మా, అచ్చు మహాలక్ష్మిలా ఉన్నావు, ఇప్పుడు వెళ్ళి చూపించు అన్నయ్య వాళ్ళకి. అరే ఆ కళ్ళల్లో నీళ్ళేమిటి అంటూ కంగారు పడుతున్న శ్యామలాదేవి వైపు తిరిగి అబ్బే ఏం లేదమ్మా, కంట్లో ఏదో నలక పడింది అంటూ నెమ్మదిగా నడిచి వెళుతున్న సుష్మ కళ్ళకు తనకు 6 సంవత్సరాలు నిండకముందే చనిపోయిన తల్లి జ్ఞాపకం వచ్చింది. అనుక్షణం తల్లి ఫోటో చూస్తూ ఉండటం వల్ల ఆ జ్ఞాపకం అలాగే నిలిచిపోయింది. తనడెంతో ఆప్యాయంగా చూస్తున్న శ్యామలాదేవిని చూస్తుంటే ఎన్నో సంవత్సరాల క్రితం అనుభవమైన అనుభూతి కొత్తగా మళ్ళీ అమ్మే అన్నీ అలంకరిస్తున్నట్టుగా అనిపించింది. ఉన్నంతలో సుష్మ నాన్నగారు పిల్లలకేమీ తక్కువ చేయలేదు. వాళ్ళు కోరిన ప్రతి కోరిక తీర్చారు. చిన్నప్పటి నుంచి మోడ్రన్ డ్రెస్కి అలవాటు పడిన సుష్మ ఇలాంటి డ్రెస్సులు చాలా రేర్గా చూసేది. ఎప్పుడైనా కథల్లో చదవటం, ఏదైనా తెలుగు పిక్చర్లో ఆ డ్రెస్ వాడితే చూడటం తప్ప సుష్మ ఇలా పావడా ఓణి వేసుకుంటే ఎలా ఉంటుందో అని కలలో కూడా ఊహించలేదు. ఆలోచనలతో నెమ్మదిగా రఘుపతిరావు గారున్న రూమ్లోకి అడుగుపెట్టింది. అప్పటి వరకు శిరీష్ చెప్తున్న జోక్స్కి నవ్వలేక పొట్ట చేత పట్టుకుని నవ్వుతున్న రఘుపతి గారు, శేఖర్ ఇద్దరు ఒకేసారి నవ్వు ఆపేశారు ఏమిటా అని. వెనక్కి తిరిగిన శిరీష్ తన కళ్ళను తాను నమ్మలేకపోయాడు. సుష్మ అన్నాడు ఆశ్చర్యంగా చిన్నగా నవ్వుతూ. రఘుపతిరావు గారి దగ్గరికి వెళ్ళి పాదాభివందనం చేసింది. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు అని మనస్ఫూర్తిగా దీవించి చేయి పట్టుకుని పక్కన కూర్చోబెట్టుకున్నారు. శేఖర్ తను కూర్చున్న దగ్గర నుంచి లేచి సుష్మ పక్క కుర్చీలో కూర్చుంటూ, సుష్మ ఈ డ్రెస్సులో నువ్వెంత బాగున్నావో తెలుసా, ఇంకెప్పుడు ఇదే డ్రెస్ వేసుకోమ్మా అంటుండగానే శేఖర్ని ఆపేసి, అవునమ్మా ఇంకా ఇప్పటి నుంచి ముసల్దాని అయ్యే వరకు ఇదే డ్రెస్ వేసుకో అంటూ నవ్వాడు శిరీష్. అలా కులాసాగా కబుర్లు చెప్పుకుంటూ ఉండగా శ్యామలాదేవి భోజనాలకు పిలిచింది. ఆ మరునాడే చంద్రం తోటలో వనభోజనాలు, ఆ పిక్నిక్ను గురించి సుష్మ మనసులో ఎంతో ఊహించుకుని మురిసిపోయింది. శ్యామలాదేవి తెల్లవారుజామునే లేచి అన్ని పలహారాలు సిద్ధం చేయించి కారీ క్యారియర్లలోకి సర్దించింది. ఓ పెద్ద స్టీల్ క్యారియర్ నిండుగా పులిహోర, మరో క్యారియర్ నిండా సేమియా పాయసం, కావలసిన ప్లేట్లు స్పూన్లు గరిటెలు, ఒక బుట్ట నిండుగా కమలాలు మామిడి పళ్ళు అన్నీ సిద్ధం చేయించి నెమ్మదిగా సుష్మను లేపారు. సుష్మ లేచి రెడీ అయ్యే టైంకి శిరీష్, శేఖర్ రెడీ అయ్యి కిందకొచ్చారు. కాఫీ తాగి ఇద్దరూ చంద్రం దగ్గరికి వెళ్ళొస్తామని బయలుదేరారు. వీళ్ళు వెళ్ళేసరికి చంద్రం గిత్తలకు అలంకారం పూర్తి చేస్తున్నాడు. 2 సమానమైన ఎత్తులో తెల్లగా కాటుక పెట్టినట్టున్న పెద్ద పెద్ద అందమైన కళ్ళతో మెరుస్తున్నట్టున్నాయి. వాటి పోషణకు చంద్రం ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటాడని చూస్తూనే అర్థమవుతోంది. ఎరా శేఖర్, మనకి 2 బళ్ళు చాలవు అన్నాడు శేఖర్ని చూడగానే. రే బళ్ళెందుకురా, ఎంత దూరం ఉందని మీ తోట, సరదాగా అంతా నడిచి వెళ్ళొచ్చుగా అన్నాడు శేఖర్ నవ్వుతూ. ఓ చేత్తో ఎద్దు వీపు నిమురుతూ భలేవాడివిరా, మనం మగవాళ్ళం ఎంత దూరమైనా నడవగలం, మరి ఆడపిల్లల మాట ఏమిటి, ఇంకొంచెంసేపట్లో మంచి ఎండ కాస్తుంది, అందులోనూ మీ చెల్లాయి మనం పొలం గట్లంట ఈ ఎండలో ఆ డొంకలో పడి నడవాలంటే ఇంకా చస్తే మీ ఊరు రాను బాబావి అని పారిపోతుంది కలకత్తా దారి వెతుక్కుంటూ అంటున్న చంద్రం మాటలు నిజమే అనిపించాయి. చంద్రం వాళ్లతో మాట్లాడుతూనే గిత్తల మెళ్ళలో మువ్వలు కడుతున్నాడు. ఇంతలో శాంత వచ్చింది నవ్వుతూ.
అప్పటికే రెడీగా ఉంది. మధు వాళ్ళని పిలుచుకున్నానా అన్నయ్య అంటూ ముందుకెళ్లబోయిన శాంతను పిలిచి, రాత్రి చెప్పావుగా రెడీ అయి ఉంటారులే, వెళుతూ దారిలో అందరినీ ఎక్కించుకుని వెళ్ళొచ్చు, ముందు ఆ సామాను పంపించి లోపలికెళ్ళి అన్నాడు చంద్రం. శేఖర్కి ఎదురుగా చేతిలో క్యారియర్ పట్టుకుని హుషారుగా వస్తున్న మాధవి కనిపించింది. రెప్పపాటు కాలంలో క్యారియర్ చంద్రం చేతిలో పెట్టి నవ్వుతూ శిరీష్కి శేఖర్కి నమస్కరించింది. వాళ్ళిద్దరూ క్షణం తబ్బిబ్బై అప్పుడు స్పృహొచ్చి ప్రతి నమస్కారం చేశారు. మాధవి ఎప్పుడు ఏం చేస్తుందో ఎవరికీ తెలియదు. ఇంతలో, ఏమిటి మధు ఇది, మనకే తినడానికే అన్నాడు చంద్రం నవ్వుతూ. కాదు, పాతేయటానికి మోహన్ చూడు అంది మాధవి. వెళ్ళటానికి సిద్ధంగా ఉన్న శేఖర్ను ఉద్దేశించి, మావయ్య ఇప్పుడే బండి గట్టి మీ ఇంటికి పంపించారు అంది. ఓ క్షణం, ఏ మావయ్య, మామిడి తోట మావగారేనా అని అడుగుదామని నోటి దాకా వచ్చినా చంద్రం ఏమైనా అనుకుంటాడేమోనని మౌనంగా తల ఊపి ముందుకెళ్ళిపోయాడు శేఖర్ శిరీష్తో పాటు. ఆ రోజు ఆకుపచ్చ పావడ, ఎర్రటి బార్డర్, అదే రంగు, అదే అంచు జాకెట్టు, పచ్చటి ఓణి వేసుకుని అందంగా తయారైన మాధవి పచ్చదనాన్ని శరీరానికి అందంగా కప్పుకున్న ప్రకృతి కన్యలా అనిపించింది. శిరీష్ మరో మాట పిలవడంతో అతను ఆలోచనలకు స్వస్తి చెప్పి, ఏమిట్రా అన్నాడు. ఏమీ లేదురా, చంద్రం మాధవిని మ్యారేజ్ చేసుకుంటాడా, చాలా చనువుగా ఉంటారు ఇద్దరు, భలే సరదాగా మాట్లాడుకుంటారు అన్నాడు. శేఖర్ మనసులో అదో రకమైన స్పందన ప్రారంభమైంది. ఉద్వేగాన్ని ఆపుకోవటానికి ప్రయత్నిస్తూ, ఛే అదేం లేదురా, భావమరదళ్ళు ముఖ్యంగా పల్లెటూళ్ళలో అలా సరదాగా మాట్లాడుకోవటం సహజం, అంత మాత్రాన వాళ్ళు పెళ్లి చేసుకుంటారని ఎందుకు అనుకోవాలి అన్నాడు. మనసున మరో కోణం నుంచి చేసుకోకూడదని ఎందుకు అనుకోవాలి, ఎందుకు చేసుకోరు అని నిలదీస్తున్నట్టు అడుగుతున్న మనసును కావాలని అణిచిపెట్టాడు. గోపాలం గారి వదిన కొడుకు చంద్రం. ఆ వరసను మాధవి బావ అని పిలుస్తుంది. హుషారైన వాళ్ళు కాబట్టి సరదాగా మాట్లాడుకుంటున్నారు. అలా సమర్థించుకుని తేలికపడ్డ హృదయంతో ఇల్లు చేరుకుని సుష్మను రెడీ అయి రమ్మని సామాన్లన్నీ వెనక్గా సర్దించి మెత్తగా గోపాలం గారు వేయించిన పరుపు మీద దుప్పటి సరిగా వేయించి, సుష్మ తొందరగా రావాలి అంటూ కేకేశాడు. వస్తున్నానన్నయ్య అంటూ మరోసారి అమ్మ వేసిన జడను తిప్పి తిప్పి చూసుకుని శ్యామలాదేవితో చెప్పి బయటకొచ్చిన సుష్మ ఎడ్లబండిని చూసి ఒక క్షణం బిత్తరపోయి మళ్ళీ తమాయించుకుని చిన్నగా నవ్వుతూ, ఇత్త పొడుస్తుందేమోనని భయంగా దానివైపే చూస్తూ నెమ్మదిగా బండెక్కి కూర్చుంది. శిరీష్ కూడా ఎక్కి కూర్చున్న తర్వాత శేఖర్ బండెక్కాడు. ఆ రోజు శేఖర్ శిరీషులు కూడా పంచ లాల్చీల్లో నిండుగా హుందాగా కనిపిస్తున్నారు. రామయ్య వచ్చి బండి కట్టాడు. పదే పదే భుజం మీద నిలవకుండా జారిపోతున్న పమిట సర్దుకుంటూ ఉత్సాహంగా ముందుకు చూస్తోంది సుష్మ. రామయ్యను అక్కడే ఉండమని తను తొట్లోకి జరిగి చరణాకోలు అందుకున్నాడు శేఖర్. ఇంకొంచెం ముందుకు జరిగి, అన్నయ్య నీకు ఎడ్లబండి డ్రైవ్ చేయడం కూడా వచ్చా, నాకు నేర్పవు అంటున్న సుష్మను వెనక్కి లాగి తను ముందుకు జరిగి కూర్చుంటూ, సర్లే ఇక నీకు నేర్పితే మేము ఇంట్లో కూర్చుని వంట చేయాలి అంటూ నవ్వాడు శిరీష్. బొంగమూతి పెట్టి తలవంచు కూర్చున్న సుష్మను చూసి, ఇదిగో మీ ఫ్రెండ్ మాధవి అంటూ గోపాలం గారింటి ముందు నుంచున్న మాధవిని చూపించాడు శిరీష్. శేఖర్ నెమ్మదిగా పగ్గాలు లాగి బండి ఆపేశాడు. గోపాలం గారిల్లు సమీపించగానే సుష్మ కోపం మర్చిపోయి బయటికి చూస్తూ, మాధవి రండి అంటూ నవ్వుతూ పిలిచింది. ఇప్పుడే వస్తాను అంటూ లోపలికి పరిగెత్తి అత్తయ్యతో చెప్పొచ్చి నెమ్మదిగా రోజా మీదుగా బండెక్కుతున్న మాధవిని ఆశ్చర్యంగా చూస్తోంది సుష్మ. లోపల శిరీష్ కూడా ఉండడంతో రోజా మీద నుంచి కాలు లోపల పెట్టడానికి సందేహిస్తూ అలా రోజా మీదే ఆగిపోయిన మాధవిని చూసి చిన్నగా నవ్వుతూ, తొట్లో మరికొంచెం ముందుకు జరిగి ఇలా రండి అన్నాడు. గిత్త మీదుగా తొట్లో ఓ కాలు వేసి లోపలికెక్కింది మాధవి. శిరీష్ ముందుకు జరిగాడు. ఆడపిల్లలిద్దరూ ఒకచోట చేరారు. సుష్మ డ్రెస్ చూసి మెచ్చుకున్నట్టుంటుంది మాధవి. సుష్మ సిగ్గుగా, అమ్మ కుట్టించారు నిన్న అని చెప్తోంది మాధవితో. కొంచెం ముందుకెళ్ళి చంద్రం ఇంటి ముందు ఆగింది బండి. చందు అంటూ కేకేశాడు శేఖర్. అప్పటికే కట్టి సిద్ధంగా ఉన్న బండిలో ఆడపిల్లలంతా ఎక్కారు. శాంత బండెక్కుతూ, మధు వచ్చిందా అని అడిగింది. వచ్చాను అంటూ తల పైకెత్తి కేకేసింది మాధవి. శాంతను కూడా ఇక్కడికి రమ్మందామా అన్న సుష్మతో, అది కూడా వచ్చేస్తే మిగతా వాళ్ళంతా గొడవ పెడతారు, ఊరుకోండి, అక్కడ ఎలాగో కలుస్తాంగా అంది మాధవి.
రెండు బళ్ళు ఒకదాని వెనకొకటి బయలుదేరాయి. ఊరు దాటగానే గిత్తలను పరిగెత్తించడం మొదలెట్టారు. మొదట ఆ పరుగుకి ఆ కుదుపులకి భయపడింది కానీ మాధవి హుషారు చూసి, అన్నయ్య ఇంకా త్వరగా పోనీ అనటం మొదలెట్టింది. మరికొంచెంసేపట్లో వెనక వస్తున్న చంద్రం బండి వీళ్ల బండిని దాటేసుకుని పరుగులు తీసింది. శాంత మిగతా పిల్లలు చప్పట్లు కొడుతూ అల్లరిగా నవ్వారు. బండిలో నుంచుని అంత స్పీడ్గా ఎలా నడుపుతున్నాడో చంద్రం అని తనలో తానే అనుకుంది. ఇక మీ అన్నయ్యకు బండి నడపడం అంతగా తెలిసినట్లేదు. వెనక్కి రమ్మనండి సుష్మ, నేను నడుపుతాను. మా బావ బండిని దాటుకుని వెళ్ళిపోతుంది మన బండి అంటూ చిన్నగా నవ్వుతున్న మాధవిని వెనక్కి తిరిగి చూసి పౌరుషంగా తను లేచి నుంచుని చర్నాకోల తీసుకుని గట్టిగా కొట్టాడు. రెండు గిత్తల్ని మువ్వలు గల్లు గల్లున మోగించుకుంటూ పరుగులు తీసాయి ఎడ్లు. ఆ పరుగుకి నిలదొక్కుని నిలబట్టడం కష్టంగా ఉన్నా పట్టుదలగా బండి పరుగులు తీస్తున్నాడు శేఖర్. మరో రెండు పర్లాంగుల దూరం పోయేసరికి చంద్రం బండి వెనకబడింది, శేఖర్ బండి ముందుకెళ్ళింది. అప్రయత్నంగా శేఖర్ చేయి సన్నటి మీసాల మీదకు పోయింది. ముఖాన ఒక గర్వ వీచిక తొంగి చూసింది. నవ్వుతూ వెనక్కి చూసిన శేఖర్ని చూసి, అలా ఉండాలి పౌరుషం అంటే అంటూ పక్కన నవ్వింది మాధవి. శిరీష్ శేఖర్లు శృతి కలిపారు. వెనక్కి తిరిగి చంద్రాన్నే చూస్తున్న సుష్మ నవ్వుతోంది. కానీ వీళ్ల మాటలు విని కాదు, చంద్రం కావాలని బండి నెమ్మదిగా చేయటం గమనించి తనలో తాను నవ్వుకుంది. చంద్రం దూరాలోచనతోనే బండి నెమ్మదిగా తోలసాగాడు. శేఖర్ పౌరుషానికి పోయి బండి ముందుకు పరిగెట్టిస్తే అంతగా అలవాటు లేని శేఖర్ బండి ఎక్కడ బోల్తా కొట్టిస్తాడో అనని భయమేసింది. అంతా ఆడపిల్లలు ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉంటే మంచిదని బండి నెమ్మదిగా చేసి శేఖర్కి దారిచ్చాడు చంద్రం. సుష్మ కళ్ళతో కలిసిన చంద్రం కళ్ళు నవ్వుతున్నాయి. మరో గంటలో అంతా తోటలో ఉన్నారు. ఆ రోజంతా రకరకాల ఆటలతో మాటలతో పాటలతో హాయిగా గడిచిపోయింది. మధ్యాహ్నం భోజనాల టైంలో తోటలో దుప్పట్లు పరిచి అంతా సర్దుతున్న మిగతా పిల్లలు సుష్మను, మీరేం చేయక్కర్లేదు అలా కూర్చోండి అన్నారు. చంద్రం దగ్గరగా నడిచిన సుష్మను ఎటో చూస్తూ ఆలోచనలో ఉన్న చంద్రంతో, నాకు మీ తోటంతా చూపించరు అంది. అప్పటికే శిరీష శేఖర్లు ఎవరెవరు ఏమేమి తెచ్చారో కనుక్కుంటూ అవన్నీ రుచి చూస్తూ ప్లేట్లలో సర్దిస్తున్నారు. చంద్రం మరో మాట మాట్లాడే అవకాశం ఇవ్వకుండా, అన్నయ్య ఇప్పుడే వస్తా అని చెప్పని శిరీష్ వాళ్లతో చెప్పి ముందుకు అడుగు వేసిన సుష్మను అప్రయత్నంగా అనుసరించిన చంద్రం మనసులో భయంగా ఏదో తెలియని గుబులుగా ఉంది. శేఖర్ శిరీష్లు ఏమనుకుంటారో అని మనసులో ఉన్న సుష్మ పిలుపును కాదనలేని ఏదో బలహీనత ఆమెను అనుసరించేలా చేసింది. 10 నిమిషాల్లో గిరగిరా తోటంతా తిరిగారు. నిజంగా సుష్మ తోట చూస్తోందా? ఒక్కొక్కసారి అలా రెప్ప వేయకుండా నా ముఖంలోనే ఏం చూస్తోంది? ఆ కళ్ళతో ముడిపడ్డప్పుడు నా కళ్ళు విడివడలేకపోతున్నాయి ఎందుకు? తనకంటే అన్ని విధాల ఉన్నతురాలు సుష్మ. తను ఏ విధంగానూ ఆమె అంతస్తుకు చేరుకోలేడు. అయినా అన్నీ తెలిసిన ఆకర్షణ నుంచి తను తప్పుకోలేకపోతున్నాడు. వెనక్కి తిరిగి వాళ్ళంతా ఉన్న ప్రదేశానికి చేరుకునే సమయానికి అంత మౌనంగా ఉన్న చంద్రం భాషకందని భావోద్రేకంతో, సుష్మ మీరు ఇవాళ చాలా అందంగా ఉన్నారు, అచ్చం మా ఊరు అమ్మాయిలా ఉన్నారు అన్నాడు నెమ్మదిగా వణుకుతున్న గొంతుతో. సుష్మ కళ్ళు చంద్రం వైపు తిరిగాయి ఆనందంగా. ఆ కళ్ళల్లో మరేదో భావాన్ని గ్రహించాలని ఆత్రపడుతోంది సుష్మ మనస్సు. చిన్నగా నవ్వుతూ జడకుచ్చులు చేతిలోకి తీసుకుని ఆ చూపులను అలాగే చంద్రం చూపులతో కట్టేసి నిలదీస్తున్నట్టే అడిగింది, మీ మధు కన్నా అందంగా ఉన్నానా అని. అనుకోని ఈ ప్రశ్నకు చంద్రం ఒక క్షణం తెల్లబోయాడు. అంతలోనే చిన్నగా నవ్వేస్తూ, నా కళ్ళు పెట్టుకుని చూడగలిగితే మీకే తెలుస్తుంది, పదండి వాళ్ళంతా మన కోసం ఎదురు చూస్తున్నట్టున్నారు అంటూ త్వరగా ముందుకు అడుగులు వేస్తున్న చంద్రం అడుగులు అడుగు వేస్తూ నడుస్తున్న సుష్మ మనసు ఆనందంతో మయూర నాట్యంచేసింది. తినటం ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళంతా. సుష్మ చంద్రం వెళ్ళగానే చెరో ప్లేటు ఇచ్చారు శాంత మాధవి. అప్పటికే అన్నీ వడ్డించి ఉండడంతో అంతా కబుర్లు చెప్పుకుంటూ భోజనాలు పూర్తి చేశారు. భోజనాలు అయిన తర్వాత కార్యక్రమం ఏమిటి అని అడిగిన శిరీష్కి ఎవరూ సమాధానం చెప్పలేదు. కొందరు విశ్రాంతిగా అలా చెట్ల కానుకునే కళ్ళు మూసుకున్నారు. శిరీష్కి దగ్గరలో ఉన్న సుష్మ, అదిగో నిద్రపోవటం అంటూ చెట్ల కానుకుని కళ్ళు మూసుకున్న శాంత సరస్సులను చూపించింది. సుష్మ మాటలతో ఓసారి నవ్వులతో నిండిపోయింది ఆ ప్రదేశం. దూరంగా ఒక చెట్టు కొమ్మనున్న దోర మామిడికాయను కోయటానికి ఎగురుతున్న మాధవిని చూపించి, కాదు సుష్మ మామిడికాయల దొంగతనం ఇంకా ఇప్పటి కార్యక్రమం అన్నాడు శేఖర్.
మళ్ళీ మరోమారు నవ్వులతో మారుమోగించింది ఆ ప్రదేశం. మాధవికి వీళ్ల నవ్వులు మాటలు వినిపించడం లేదు. అందని పండును అందుకోవాలని మహాపట్టుదలగా ఉంది. అలసిపోతోంది, పండు అందటం లేదు. ఓ క్షణం విశ్రాంతి తీసుకుని మళ్ళీ ఎగురుతోంది ఆ పండు కోసం. పోనీ నువ్వు వెళ్ళి కోసేవరా పాపం అన్నాడు శేఖర్ చంద్రాన్ని ఉద్దేశించి. నాకు ఓపిక లేదురా, భుక్తాయాసంగా ఉంది. అంతగా పాపం అన్నిస్తే నువ్వు వెళ్ళి కోసివు అన్నాడు పక్కన ఉన్న చెట్టుకు జారగిలబడుతూ. ఇప్పుడే వస్తానుండరా అని మళ్ళీ శిరీష్ వెంట పడకుండా ఆ మాటతో ఆపేసి లేచి మాధవిని అంతగా అవస్థ పెడుతున్నటువంటి మామిడి చెట్టు దగ్గరికి చేరుకొని నెమ్మదిగా వెళ్ళి మాధవి వెనక్గా నుంచుని కొంతసేపు పైకి ఎగురుతూ ఆయాసపడుతున్న మాధవిని చూసి చిన్నగా నవ్వుతూ కోసివనా అన్నాడు. గిరుక్కున వెనక్కి తిరిగిన మాధవి శేఖర్ను అంత దగ్గరలో చూసి సిగ్గుపడిపోయింది. ఎక్కడికెళ్ళినా మామిడి తోటలన్నీ మామగారివే కావటం మీ అదృష్టం అంటూ ఒకసారి పైకి ఎగిరి కొమ్మ అందుకుని కాయకోసి మాధవికిస్తూ అంతటితో ఊరుకోకుండా కడుపు నిండా భోంచేయలేదా, మామిడికాయలు కేగబడ్డారు అన్నాడు చిలిపిగా నవ్వుతూ. చురుక్కున చూసిన మాధవి కళ్ళలోని భావం ఏమిటో బోధపడక ముందే సమాధానం చెప్పింది నవ్వుతూ. మీరు మిగిల్చితే కదూ మా కడుపులు నిండడానికి అని. నేను మిగిల్చింది తింటారని తెలిస్తే మిగిల్చేవాడినే అన్నాడు శేఖర్ అంతకంటే కొంటెగా మాధవి కళ్ళల్లోకి చూస్తూ. ఆ చూపుల్లో ఉన్న ఆరాధన మాధవిని ఒక్క క్షణం మైమరచి శేఖర్ కళ్ళలోకి చూసేలా చేసింది. అంతలోనే కళ్ళు వాల్చేసుకుంది బలవంతంగా. మొట్టమొదటి రోజే ఆ కళ్ళలోని ఏదో అయస్కాంత శక్తి కట్టుబడిపోయిన శేఖర్ మాధవితో మనసు విప్పి మాట్లాడమని మనసు చేసే అల్లరిని చంద్రాన్ని చూసి కంట్రోల్ చేసుకుంటూ వచ్చాడు. కానీ ఈరోజు మాధవి కళ్ళల్లో కనిపించిన ఆ మెరుపు, చూపులు తిప్పేసుకోవటంలోనే ఆ బెదురు చూసిన తర్వాత ఎందుకో మాధవి తన కోసమే ఈ ఊరొచ్చిందని, తమది ఈ జన్మ అనుబంధం కాదని, జన్మజన్మలుగా తామిలా కలిసే ఉండేవారని, అసలు మాధవిని తానింత క్రితమే చూశానని గట్టిగా అనిపించింది. అలాగే మైమరిచి మాధవినే చూస్తూ కలల అలలపై తేలిపోతున్న శేఖర్ వైపు కళ్ళెత్తి చూసి, ఇది కలకత్తా కాదు శేఖర్ బాబు, కళ్ళు కొంచెం కంట్రోల్లో పెట్టుకోండి అని నవ్వుతూ ముందుకు సుష్మ వాళ్ళున్న వైపు పరిగెడుతున్న మాధవిని చూస్తూ నుంచుని మొట్టమొదటిసారిగా తన పేరు అంత మధురంగా వినిపించిన మాధవి గొంతుని, వీణ మీటినట్టు పలికిన ఆ గొంతులోని మాధుర్యాన్ని పదే పదే తలుచుకుంటూ వాళ్ళంతా ఉన్న చోటికి చేరుకున్నాడు శేఖర్. ఏవో జోకులు విసురుకుంటూ మామిడి చెట్ల మధ్య కులాసాగా నవ్వుకుంటూ కొంతసేపు కాలక్షేపం చేశారు. అంతలో ఒక పాట పాడమని సరస్సు అడిగింది మాధవిని. మధు పాడతారా? ప్లీజ్ మాధవి పాడరు అంటూ అడగడం మొదలెట్టింది సుష్మ. మరీ బ్రతిమలు అడించుకోకుండానే మొదలెట్టి రెండు పాటలు పాడింది. శిరీష్ కూడా కొన్ని భావగీతాలు పాడాడు. చంద్రం అడగకుండా ఉండలేకపోయాడు. సుష్మ, మీరు ఒక పాట పాడకూడదు అని. ఒకళ్ళు మొదలెడితే ఇంకా అంతా గొడవే. పాడండి, ఒక్క పాట పాడండి అంటూ చివరికి సుష్మ కూడా పాడింది. ఒక హిందీ పాట, ఒక బెంగాలీ పాట పాడి వినిపించింది. పాట అంత అర్థం కాకపోయినా గొంతులోని ఏదో ఆకర్షణ శక్తి అందరినీ ఆకట్టుకుంది. పాట అంతమంది పాడినా అందరిలోకి ప్రత్యేకంగా కనిపించింది. అందరినీ మైమరిపించింది మాధవి పాడిన కృష్ణశాస్త్రి గారి పాటలే. పాటల ప్రోగ్రాం అయిన తర్వాత అంతా బయలుదేరి మళ్ళీ తోట మీద పడ్డారు. ఎవరు కోరిన కాయలు వాళ్ళు కోసుకుని తిన్నారు. బుట్ట నిండా పళ్ళున్నా అవెవరూ ముట్టుకోలేదు. తమకు కావలసినవి తామే కోసుకుని తినటంలో అదొక ఆనందం. అల్లరిగా ఒక పండు కోసం ఇద్దరిద్దరు పోటీ పట్టం, చివరికి అది ఏ ఒక్కరికో దక్కటం, రెండో వాళ్ళు మూతి ముడుచుకోవటం, మళ్ళీ అంతలోనే ఆ పండు లాక్కుని పరిగెత్తటం, ఇలా ఇష్టం వచ్చినంతగా ఆటలతో అల్లరితో గడిపి కొంత దూరం అలా నడుస్తూ వెళ్ళిన సుష్మ చూడాలనుకున్న ప్రకృతి దృశ్యాలు ఒక్కొక్కటే చూస్తూ ఆ పల్లె మీద, ఆ పల్లెలో పుట్టి పెరిగి తనను ఆకర్షించిన చంద్రం మీద అంతులేని అభిమానాన్ని పెంచుకుంది. సాయంత్రం చల్లబడే వరకు ఇష్టం వచ్చినట్టు తిరిగి చిన్నపిల్లల గెంతులు వేసి మధ్య మధ్య చిలిపి తగవులతో అలకలతో మళ్ళీ రాజీ పడిపోవడంతో ఇంకా వెళ్ళిపోదామనే ఏకాభిప్రాయానికి వచ్చి నెమ్మదిగా బళ్ళెక్కి ఇళ్లకు చేరుకున్నారు. ఇక గంగాపూర్ కావటానికి బెంగాల్ ప్రాంతమే అయినా ఆ ఊళ్ళో తెలుగు వాళ్ళే ఎక్కువ. అంతా ఎప్పుడో ఆంధ్రదేశం నుంచి అక్కడికి వెళ్ళి సీట్లు అయిన వాళ్ళే. కొందరు బెంగాలీస్ కూడా లేకపోలేదు. అయితే అంతా చాలా కలివిడిగా ఉంటారు. అందరికీ బెంగాలీ వచ్చు, అయినా తమ మధ్య బెంగాలీ వాళ్ళు తక్కువగా ఉండటం వల్ల అంతా తెలుగే మాట్లాడతారు. భాషేతర ప్రాంతం వచ్చినా అక్కడ స్థిరపడిపోయినా తెలుగుదనంలో ఉన్న తీపిదనాన్ని నలుగురికి పంచుతూ నలుగురితో కలిసిమెలిసి తిరుగుతూ ఉండటం వల్ల వాళ్ళ మధ్య స్వపర భేదాలు లేవు. అందుకే బెంగాలీ అమ్మాయిలైన ఇందిర, రమ కూడా మాధవి వాళ్లతో పాటు
పిక్నిక్ ప్రోగ్రాముల్లో స్వేచ్ఛగా పాల్గొన్నారు. అంతేకాదు వీళ్ళు బెంగాలీ మాట్లాడినంత స్వేచ్ఛగా స్వచ్ఛంగా వాళ్ళు తెలుగు మాట్లాడటం నేర్చుకున్నారు. అందువల్ల వాళ్ళ స్నేహానికి భాష జాతి అడ్డు రాలేదు. వాళ్ళల్లో ఎవరు హెచ్చు తగ్గులు ఆలోచించరు. స్నేహానికి అవి అవసరం లేదు కూడా. మరో వారం రోజులు శిరీష్ సుష్మ గంగాపూర్లోనే ఉన్నారు. ఆ వారం రోజులు క్షణాల్లో గడిచిపోయాయి. ఈలోపు సుష్మ శాంతను చూసే మిషతో చంద్రం వాళ్ళింటికి 2-3 సార్లు వెళ్ళటం, చంద్రంతో మాట్లాడాలని ప్రయత్నించడం జరిగింది. మాట్లాడింది కూడా. అవకాశం చూసుకుని చంద్రం సుష్మతో మాట్లాడుతున్నప్పుడు అతని కళ్ళు ఆరాధనా భావంతో మెరుస్తుంటేవి. కానీ మరుక్షణం సుష్మకి తనకి మధ్య ఉన్న దూరం జ్ఞాపకం వచ్చి కలవరపడిపోయేవాడు. అందని గగన కుసుమం కోసం అర్రులు చాచటం వెర్రితనం అవుతుందేమో అని బాధపడేవాడు. చిన్నప్పటి నుంచి కోరిందల్లా పొందగలిగిన సుష్మకు ఈ కోరిక కూడా అసాధ్యం అనిపించలేదు. ఈ కోరిక కూడా డాడీతో చెప్పి అవలీలగా తీర్చుకోగలనన్న నమ్మకంతో చంద్రంతో స్వేచ్ఛగా మనసు విప్పి మాట్లాడేది. స్కూల్ ఫైనల్తో చదువు ఆపేసినా చంద్రం మంచి మంచి పుస్తకాలు చదివేవాడు. కలకత్తా ఎవరు వెళుతున్నా మంచి పుస్తకాలు తెప్పించుకుని చదవటం, వాటిని శ్రద్ధగా నీట్గా ఒక బీరువాలో భద్రపరచటం అలవాటు చేసుకున్నాడు. అతని చిన్న లైబ్రరీలో ఉన్న ఆ పుస్తకాలు చూసి సుష్మ ఆశ్చర్యపోయింది. తను చదవని ఎన్నో గ్రంథాలు, నవలలు, మంచి మంచి సెలక్షన్స్, ఇంగ్లీష్ నవలాలోకంలో పేరెన్నికగన్న వారి రచనలు ఎన్నో ఉన్నాయి. అవన్నీ చూసిన సుష్మ అతని అభిరుచిని అభినందించకుండా ఉండలేకపోయింది. శాంత, మాధవి కూడా సుష్మకు మంచి ఫ్రెండ్స్ అయ్యారు. వాళ్ళిద్దరినీ ఒకసారి కలకత్తా రమ్మని ఆహ్వానించింది. ఆ రోజు సాయంత్రం గంగా తీరాన కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నప్పుడు నాకు కలకత్తా చూడాలనే ఉంది, అన్నయ్య తీసుకొస్తే వస్తానంది శాంత. మాధవి మౌనంగా ఉండిపోయింది. ఏం మధు, నువ్వు మాట్లాడవే, నువ్వెప్పుడొస్తావు కలకత్తా అంది సుష్మ తలవంచు కూర్చున్న మాధవి చుబుకం పట్టుకుని పైకి లేపుతూ. మాధవి కళ్ళ నిండుగా నీళ్లున్నాయి. అరే ఇదేమిటి, నేనేమన్నానని ఎందుకు ఏడుస్తున్నావు మాధవి అంది సుష్మ గాబరాగా. మాధవి కళ్ళు తుడుచుకుని ఏమీ లేదు సుష్మ, మళ్ళీ రేపు కలుస్తాను అంటూ ఎవరో తరుముతున్నట్టే పరిగెత్తింది పల్లె వైపు. మౌనంగా కూర్చున్న శాంత వైపు ప్రశ్నార్థకంగా చూసింది సుష్మ. శాంత నెమ్మదిగా మొదలుపెట్టింది. మధు వాళ్ళు అసలు మొదట కలకత్తాలోనే ఉండేవాళ్ళు. అక్కడే వాళ్ళ అమ్మగారు పోయారు. శ్యామ్ పుట్టిన కొద్ది కాలానికి అత్తయ్య పోవటంతో ఇంట్లో ఒక ఆయాను పెట్టుకుని ఎలాగో శ్యామును పెంచుతూ, మాధవిని స్కూలుకు పంపుతూ, తన ఉద్యోగం తను చేసుకుంటూ పిల్లలకే కష్టం లేకుండా చూసుకునేవారట శ్రీరామ్ మామయ్య. వాళ్లకు పెద్దగా ఆస్తిపాస్తులు ఏవి లేకపోయినా జరుగుబాటుకు తక్కువ కానీ జీతం ఉండడంతో ఎలాగో వాళ్ళకు హాయిగానే జరిగిపోతూ ఉండేది. వాళ్ళ దురదృష్టమేమో, భగవంతుడు వాళ్ళు ఆ మాత్రం సుఖంగా ఉండటం కూడా చూడలేకపోయాడేమో. ఒకరోజు హడావిడిగా ఆఫీస్కి వెళ్లే తొందరలో ట్రామ్ ఎక్కి వెళుతున్న శ్రీరామ్ మావయ్యని ఆ త్రొక్కిడిలో ట్రామ్ కదులుతుండగానే ఎవరో ముందుకు తోశారట. సమయానికి మామయ్య వాళ్ళ ఆఫీసులో పనిచేసే తను పక్కనే ఉండడంతో వెంటనే ఆయన్ని ఆసుపత్రిలో చేర్చి పిల్లలకు కబురు అంపించారు. మధు కూడా చిన్నదే, ఏం తెలుస్తుంది, ఏం చేయగలుగుతుంది. తమ్ముడు శ్యామని ఆయాని తీసుకుని ఆసుపత్రికి పరిగెత్తింది ఏడుస్తూ. అప్పటికే మామయ్య పరిస్థితి ప్రమాదకరంగా ఉంది. ఆ పరిస్థితుల్లో కూడా ఆయన ఆత్మస్థైర్యాన్ని కోల్పోలేదు. కానీ పిల్లల గురించే విపరీతంగా బాధపడ్డారట. గోపాలం బాబాయ్తో చాలా రోజులుగా మాటలు లేకపోయినా మిగిలిన బంధువు అత్తయ్యకు ఆత్మీయుడు అయినా ఆయనే గనక బాబాయ్ వెంటనే బాబాయ్కి టెలిగ్రామ్ ఇప్పించి ఆయన వెళ్ళగానే మధుని శ్యామిని కన్నీళ్లతో బాబాయ్లో చేతుల్లో పెట్టి కళ్ళు మూశారట శాశ్వతంగా. చెల్లెలుండగా కూడా గోపాలం బాబాయ్ కలకత్తా వెళ్ళినా వాళ్ళింటికి వెళ్ళేవాడు కాదు. కారణం సీత అత్తయ్య గోపాలం బాబాయ్కి ఇష్టం లేకుండా శ్రీరామ్ మావయ్యను ప్రేమించి పెళ్లి చేసుకుందట. అది ఆమె చేసిన పాపం. చివరికి చెల్లెలు చనిపోయిందని టెలిగ్రామ్ వచ్చిన రోజును కూడా ఇక్కడే ఉండి 3 రోజులు నిద్రాహారాలు మాని బాధపడ్డాడే కానీ వెళ్ళి చెల్లెలి పిల్లలనైనా చూడలేదు. అంత ఇష్టమైన చెల్లెలి కబుర్లు ఎప్పటికప్పుడు ఎలాగో తెలుసుకుంటూ ఉండేవాడే. కానీ స్వయంగా ఎప్పుడు మళ్ళీ తను వాళ్ళ గుమ్మంలో కాలు పెట్టలేదు. అంత పట్టుదల గోపాలం బాబాయ్కి. హఠాత్తుగా మాధవి పేరుతో వచ్చిన టెలిగ్రామ్, నా హృదయం పాషాణం, ఇది కరగదు అనుకున్న గోపాలం బాబాయ్ హృదయాన్ని కరిగించింది. ఇక్కడి నుంచి కలకత్తా కదిలించింది. ఒంటరిగా వెళ్ళిన బాబాయ్ పిల్లలిద్దరినీ వెంట పెట్టుకుని తిరిగి వచ్చాడు. పాపం కాలేజీలో చేరాలి, డాక్టర్ అవ్వాలి అని కలలు కంటున్న మధు అనుకోకుండా అగమ్యంగా మారిన పరిస్థితులకు లొంగి ఎన్నడూ చూడని ఒక మామయ్య పంచన తలదాచుకునేందుకు ఈ మా పల్లెటూరికి రావాల్సి వచ్చింది. అప్పుడే మధు వచ్చి సంవత్సరం దాటిపోయింది.
కొంతవరకు ఆపేక్షగా చూసే గోపాలం బాబాయ్ ప్రేమలో అన్నీ మర్చిపోతుందనే చెప్పచ్చు. కానీ కలకత్తా అంటే ఒక రకమైన భయంగా బాధగా ఇద్దరు అత్యంత ఆత్మీయులని పోగొట్టుకున్న ప్రదేశంగా మధు మనసులో నాటుకుపోయింది. అంతేకాదు అక్కడే పుట్టి పెరిగి స్కూల్ ఫైనల్ వరకు చదివిన ఆ ఊరి జ్ఞాపకాలు కూడా మధుని బాధ పెట్టచ్చు. అందుకే అలా పారిపోయిందది అంటూ మధు వెళ్ళిన వైపే చూస్తున్న శాంత గొంతు ఆర్ద్రమవటం గమనించిన సుష్మ, అంతవరకు మౌనంగా మధుని గురించిన విషయాలన్నీ విన్న సుష్మ మనస్సు మధు మీద జాలితో సానుభూతితో నిండిపోయింది. అనవసరంగా కలకత్తా జ్ఞాపకం చేసి మధు మర్చిపోతున్న విషాదమైన గత జ్ఞాపకాల్ని మళ్ళీ కెలికినట్టయిందని తనలో తాను బాధపడింది సుష్మ. ప్రశాంతంగా నిర్మలంగా ప్రవహిస్తున్న గంగానది వైపే చూస్తూ ఆలోచనల్లో పడ్డ సుష్మ శాంత లేచి, పద సుష్మ పొద్దుగుక్కుతోందన్న మాటతో నెమ్మదిగా లేచి శాంత చేయందుకుని మౌనంగా ముందుకు సాగింది. వాళ్లతో పాటు ఆలోచనలు సాగాయి. ఏ చీకు చింత లేని దానిలా నవ్వుతూ నవ్విస్తూ తిరిగే మాధవి మనసులో అంత బాధ దాచుకుని ఉందని ఎవ్వరూ ఊహించలేదు. అన్ని బడబాగునులు తనలో దాచుకుని ప్రశాంతంగా నిర్మలంగా పారే పవిత్ర గంగానదికి మధుకి చాలా దగ్గర పోలికలున్నట్టుగా అనిపించింది సుష్మకు. ఆ వేళే సుష్మ శిరీష్ బయలుదేరుతున్నారు. శ్యామలాదేవికి రఘుపతి గారికి సుష్మను కలకత్తా పంపించాలంటే తమ కన్న కూతుర్ని అత్తవారింటికి పంపుతున్నట్టుగా బాధపడిపోతున్నారు. 15 రోజుల్లో సుష్మ వాళ్ళింట్లో అమ్మాయిగా గారాల కూతురుగా మెసిలింది. శ్యామలాదేవి సుష్మకు తల్లి ప్రేమ ఎంతటి స్వార్థరహితమో ఎంతటి తీయనో రుచి చూపించారు. నిజంగా ఆ ఆత్మీయుల్ని ఆ పచ్చటి పంట పొలాలని ప్రతి సాయంత్రం షికారికెళ్ళి అనుభవించిన అందాల గంగానది తీర శోభని అక్కడ చల్లని ప్రశాంతమైన పిల్లవాయువుల్ని అతి తక్కువ వ్యవధిలో అత్యంత సన్నిహితులైన మాధవిని శాంతని ముఖ్యంగా పోగొట్టుకున్నట్టు అనిపించింది సుష్మకి. ఎంతమంది కాలేజీ స్టూడెంట్స్తో ఊహాసుందరిగా మెదిలి ఎవ్వరినీ దరిదాపుల్లోకి చేరనివ్వని సుష్మ మనస్సును తన వైపు అయస్కాంతంలో ఆకర్షింపజేసుకున్న చంద్రాన్ని వదిలిపోవాలంటే సుష్మకు తీరని వేదగా ఉంది. మళ్ళీ ఈ ప్రశాంత ప్రకృతి శోభలో ఐక్యం అవ్వగల రోజు ఎప్పుడొస్తుందో అని తలుచుకుంటూ వెంటనే బయలుదేరి రమ్మని రాసిన డాడీ మాట జ్ఞాపకం వచ్చి తప్పనిసరిగా శిరీష్తో పాటు బయలుదేరింది సుష్మ. ఇంకో గంటలో వాళ్ళు బయలుదేరతారు అనగా మాధవి పరిగెత్తుతూ వచ్చింది. తొందరగా రావటం వల్ల ఆయాసపడుతున్న మాధవిని చూసి సుష్మ నవ్వుతూ మంచినీళ్లు తెచ్చిచ్చింది. గటగట నీళ్లు తాగేసి గ్లాస్ పక్కన పెట్టి నెమ్మదిగా పవిట చాటున దాచి తెచ్చిన తెల్లని సన్నజాజుల మాలను సుష్మ చేతుల్లో పెట్టింది మాధవి. మాధవి హృదయంలా స్వచ్ఛంగా, మాధవి వేసుకున్న ఓణీలా తెల్లగా, మాధవి స్నేహ మాధుర్యంలా సుగంధాలు చిందే ఆ పూలను, ముఖ్యంగా తన మీద ఆపేక్షతో పువ్వులన్నీ చక్కటి మాలగా కట్టి తెచ్చిన ఆ మాల వెనక మెదిలే మాధవి మృదు హృదయాన్ని గ్రహించిన సుష్మ చిరునవ్వుతో మాల మాధవి చేతికిచ్చి నువ్వే పెట్టు మధు అని వెనుదిరిగి కూర్చుంది. శ్యామలాదేవి అందంగా అల్లిన పొడవైన జడలో చక్కగా పూలు అమర్చి చటక్కున సుష్మను తన వైపుకు తిప్పుకుని బొగ్గన ముద్దు పెట్టుకుంది. సుష్మ ఊహించని పనిచేసి అల్లరిగా నవ్వుతున్న మాధవిని చూసి సిగ్గుపడింది సుష్మ. అంతటితో ఊరుకోకుండా మాధవి నెమ్మదిగా సుష్మ చెవిలో చెప్పింది, పూలు మట్టుకు నేను తెచ్చాను, రెండోది మా బావ తరపున నేను ఇచ్చాను అంటూ కొంటెగా నవ్వుతున్న మాధవిని చూసి తెచ్చిపెట్టుకున్న కోపంతో మధు వీపును ఒక్కటిచ్చింది సుష్మ. మొదటి నుంచి సుష్మ చంద్రాలను కనిపెట్టిన మాధవి ధైర్యంగా ఆ మాట అనటానికి తగినంత కారణం లేకపోలేదు. ఆ ముందు 2 రోజుల నుంచి చంద్రం పొలం వెళ్ళలేదు. అస్తమానం గదిలో పడుకుని పైకి చూస్తూ ఏవో ఆలోచనల్లో మునిగి ఉన్నాడు. పుస్తకాలు కూడా చదవటం లేదు. ఏమిటో ఆ తెగని ఆలోచనలు ఎవరికీ అర్థం కాలేదు. కదిలించి కబ్బించాలని వెళ్ళిన మాధవిని శాంతను కూడా కసురుకున్నాడు. బావ సరదాగా లేకుండా అలా ఉంటే ఎలాగో ఉంది మాధవికి. ఇది కాదు ఉపాయమని గదిలోంచి బయటకు వచ్చి, రా సుష్మ అలా నిలబడిపోయామే, పద మా ఇంటికి వెళ్దాం అంటూ ముందుకు అడుగు వేసిన మధుని పక్కకు తోస్తూ ముందుకొచ్చాడు చంద్రం. కానీ అక్కడ ఎవరూ లేరు. మరి సుష్మ వచ్చినట్టు మాట్లాడింది మధు. మధు వైపు చూసేసరికి పవిట చెంగు నోటికి అడ్డం పెట్టుకొని నవ్వుతోంది. చంద్రానికి నవ్వు ఆగలేదు. తన తొందరపాటుకి సిగ్గుపడ్డాడు కొద్దిగా. కొంటె పిల్ల అని మధు నెత్తిన ఒక ముట్టికాయ వేసి నవ్వుతూ లోపలికెళ్ళాడు. ఆ సాయంత్రం శాంతను పంపి సుష్మను గంగా తీరానికి పిలిపించింది మాధవి. నెమ్మదిగా చంద్రం దగ్గర చేరి, బావా అలా ఎంతసేపు ఇంట్లో కూర్చుని వాసాలు లెక్క పెడతావు, ఎలాగూ
ఈ ఇల్లు నీకు చెందిందే, ఎందుకొచ్చిన శ్రమ చెప్పు, వెళ్ళి అలా గంగా తీరాన గాలేనా పీల్చుకోకూడదు అంది. 2 రోజుల నుంచి ఎటూ కదల్లేదేమో ఆలోచనలతో బుర్ర వేడెక్కిపోయిన చంద్రం, శిరీష్ వాళ్ళు రేపే కదా వెళ్ళేది, వాళ్ళు వచ్చే ఉంటారు అని లేచి చెప్పులు వేసుకుని బయలుదేరుతూ ఉంటే, వాళ్ళు జమీందారు గారి తోట వైపు వెళ్ళారు బావా, త్వరగా వెళ్ళు అని సంకేతం ప్రకారం చంద్రాన్ని పంపి 10 నిమిషాలు లాగి వెనకే తను బయలుదేరింది. చంద్రం అక్కడికి వెళ్ళేసరికి తోటకు పర్లాంగు దూరాన ఇసుకలో నదికి అభిముఖంగా కూర్చున్న శాంత సుష్మ కనిపించారు. ఉత్సాహంగా అడుగులు ముందుకు వేసి వాళ్ళని చేరుకున్నాడు. సుష్మ పలకరింపుగా నవ్వింది. వాళ్ళ దగ్గరలో కూర్చుంటూ శేఖర్ శిరీష్ ఏరి అన్నాడు. సుష్మ నెమ్మదిగా చెప్పింది, ఇవాళ అన్నయ్యలిద్దరూ పొలం వెళ్ళొద్దు, అక్కడ గోపాలం గారికి విత్తనాలు అవి ఎలా వేయించాలో వివరించడానికి అంది. మౌనంగా నవ్వి ఊరుకున్నాడు చంద్రం. వాళ్ళ మధ్య మాటలు సాగటం లేదు. అప్పటిదాకా ఏవేవో కబుర్లు చెప్తున్న శాంత కూడా టక్కున నోరు ఎవరో మూసేసినట్టే మూగదానిలా ఉండిపోయి అన్నయ్య వచ్చిన దారి వైపే చూస్తోంది. ఇంతలో మాధవి శాంతను పెద్దగా పిలుచుకుంటూ వచ్చింది. అత్తయ్య నిన్ను త్వరగా రమ్మంది శాంత అంటూ దిగ్గున లేచింది శాంత. సుష్మ ఇబ్బందిగా కదిలింది. వాళ్ళిద్దరూ బయలుదేరడం చూసి మాధవి సుష్మ వైపు తిరిగి, నువ్విక్కడే ఉండు, మేమిద్దరం మళ్ళీ 10 నిమిషాల్లో వచ్చేస్తాం అంది నెమ్మదిగా నవ్వుతూ. నేను వచ్చేస్తాను అంటూ లేచింది సుష్మ. చంద్రం ముఖం ఒక్కసారి దివిటీలా వెలిగి సుష్మ లేవటంతో చిన్నబోయింది. మాధవి సుష్మను మళ్ళీ ఇసుకలోకి తోసి, నిన్నెవరు ఎత్తుకుపోరులేవోయ్, అయినా హీరోలా ఇంతటి మా బావ అండుండగా నీకేం భయం అంటూ శాంత చేయి పట్టుకుని లాక్కుపోతూ, మళ్ళీ వచ్చేస్తాం ఇప్పుడే, ఇక్కడే ఉండు అని హెచ్చరిక జారీ చేసి మరీ వెళ్ళింది. సుష్మ చంద్రం ఎన్నాళ్ళుగానో కోరుకుంటున్న ఏకాంతం లభించింది. కాదు, లభింపజేసింది మాధవి, కానీ వాళ్లకు మాటలు దొరకటం లేదు. ఒకరివైపొకరు అలా చూస్తూ కూర్చున్నారు. ఆ కళ్ళలో కోటి భావాలు, విడివడని ఆ చూపుల్లో శతకోటి కోరికలు. అలా ఎంతసేపు కూర్చున్నారో తెలియదు. నెమ్మదిగా చంద్రం భంగపరిచాడు ఆ నిశ్శబ్దాన్ని. రేపు వెళ్ళిపోతున్నారు కదూ సుష్మ? రూపు మరల్చకుండా చంద్రాన్నే చూస్తూ ఊ అంది. ఆ ఊ అనే శబ్దంలో ఇక రేపు తర్వాత చంద్రాన్ని చూడలేనేమో అన్న బాధ అంతా ధ్వనించింది. చంద్రమే చేతులు చాపాడో సుష్మే అతని చేతుల్లో వాలిపోయిందో చెప్పడం కష్టం. వాళ్ళిద్దరూ ఏకమయ్యారు. పరిసరాల్ని మరిచి, ప్రకృతిని మరిచి, హెచ్చుతగ్గుల తారతమ్యాలని ఈ ప్రపంచాన్ని విడిచి చిక్కబడుతున్న చీకటిలో కలిసి ఒకరి గుండెలను మరొకరికి వినిపించేంత దగ్గరగా హత్తుకుపోయారు. అప్పుడు వాళ్ళిద్దరి మనసుల్లో ఒక్కటే అనుకున్నారు, ఈ కలయిక శాశ్వతమైంది, దీన్ని విడదీయగల శక్తి ఈ ప్రపంచంలో ఎవ్వరికీ లేదు అని. అలా ఎంతసేపు ఉన్నారో, మరింకెంతసేపు ఉండేవారో కానీ అప్పుడే వచ్చి ఒక్కటే కనిపిస్తున్న ఇద్దరిని దూరం నుంచే చూసి సిగ్గుతో అటు తిరిగి, సుష్మ పొద్దుగూకింది, వెళ్ళిపోదనరా అంటూ కేకేసింది మాధవి. ఆ పిలుపుతో ఈ లోకంలోకి వచ్చిన సుష్మ చంద్రాన్ని వదిలి దూరంగా జరిగింది. జరిగిందేమిటో గ్రహించే లోపల ఇద్దరు సిగ్గుపడిపోయారు. వెళతాను అని లేచిన సుష్మ చెయ్యి నెమ్మదిగా నొక్కి పెదవుల కంటించుకుని నవ్వుతూ వదిలేశాడు చంద్రం. హడావిడిగా పరిగెత్తి మధును కలిసి వెళ్ళిపోయింది సుష్మ. దారిలో ఇద్దరూ మాట్లాడలేదు. సుష్మను వాళ్ళింటి దగ్గర వదిలేసి వెళ్ళిపోయింది మాధవి. మనసంతా ఎలాగో ఉంది మాధవికి. వచ్చేటప్పుడు వెనుతిరిగి భావన చూడాలని ప్రయత్నించి సిగ్గు వల్ల చూడలేకపోయింది సుష్మ. చంద్రం ఒకరంటే ఒకరిష్టపడుతున్నారని అర్థమైన తర్వాత వారిద్దరినీ కలపాలని తనకెందుకు అనిపించిందో అర్థం కాలేదు. చివరికి వాళ్ళిద్దరినీ కలిపి వాళ్ళు ఒక్కటిగా ఉంటే చూసిన తన మనసులో గుబులేమిటో అర్థం కాలేదు. చంద్రం బావంటే అభిమానం ఉంది. మొదటి నుంచి చంద్రం కూడా శాంతతో పాటు మాధవిని ఆపేక్షగా చూస్తూ మరదలు గనక అల్లరి పెట్టేవాడు. ఆ అల్లరి వెనక అంతు తెలియని ఆపేక్ష తప్ప మరేమీ లేదని తెలిసిన మాధవి కూడా అతన్ని అల్లరి పెడుతూ ఉండేది, కొంటే సమాధానాలు ఇస్తూ ఉండేది. వాళ్ళ వాదనల్లో అదొక తెలియని సంతోషం కలిగేది. ఊళ్ళో వాళ్ళందరూ బహుశా చంద్రం మాధవిని పెళ్లి చేసుకోవచ్చేమో అనుకుంటున్నారు. అసలైన పెద్దలు 2 ఏళ్లలోనూ ఏవీ బయట పెట్టుకోలేదు. అంతా కలిసి ఆప్యాయంగా మాట్లాడుకుంటున్నారు, అభిమానంగా ఉంటున్నారు అంతే. గోపాలం గారు మాధవిని పెళ్లి చేసుకునే ప్రసక్తి చంద్రం దగ్గర ఎప్పుడూ తీసుకురాలేదు. ఆయనకింకా మధు పెళ్లి ఆలోచన వచ్చినట్టే లేదు. శిరీష్తో సరదాగా కాలం గడిచిపోయింది.
తాను నవ్వుతూ అందరినీ నవ్వించే శిరీష్ అంటే దాదాపు అందరూ ఇష్టపడ్డారు. అలాగే తాను అంతకంటే అతనంటే ప్రత్యేకత ఏమీ లేదు. చంద్రం బావంటే చనువుగా ఒక ఆత్మీయుళ్ళ తనకు లేని అన్న ఇలా అనిపిస్తాడు. అంతకంటే అతనితో ఉన్నప్పుడు, అతనితో మాట్లాడినప్పుడు అతన్ని చూసి తన మనసు మరోలా పులకించలేదు. శేఖర్ ఆ ఊహ రాగానే మాధవికి పిక్నిక్ రోజు తన తండ్రి ఎంతో ఇష్టంగా దగ్గర కూర్చుని నేర్పించిన కృష్ణశాస్త్రి గారి భావగీతాలు పాడుతున్నప్పుడు రెప్పవాల్చకుండా తననే చూసిన శేఖర్ కళ్ళలో మెదిలాడు. అంతమంది ఉన్నారనే ధ్యాసైనా లేకుండా ఆరాధనా భావంతో ఆర్తిగా చూసిన ఆ చూపుల్లోని ఆకర్షణలో కరిగిపోయి ఉండేది మాధవి. తన ప్రక్కన కూర్చున్న వాళ్ళందరి జ్ఞాపకం లేకపోతే అదృష్టవశాత్తు తనను తాను కంట్రోల్ చేసుకోగలిగింది. కానీ ఏమిటిది, తన ఆలోచన ఎంత అర్ధరహితమైంది, ఎంత అసంభవమైంది. కనీసం ఊహించడానికి కూడా తనకు అర్హత లేని ఒక రాజకుమారుని గురించి తన మనసు ఇలా వెర్రిగా పులకించటమేమిటి. దిక్కులేక మామయ్య పచ్చను చేరిన తనెక్కడ, శేఖర్ ఎక్కడ. తరతరాలుగా పేరెన్నిక కన్న జమీందారీ వంశానికి ఏకైక వారసుడు అతను. మామయ్య ఆశ్రయంలో తను తమ్ముడు ఎలాగో చీకు చింత లేకుండా కాలం గడపగలుగుతున్నారు. అదే 10,000, అదే ఒక వరంలా భావించే తను శేఖర్ని గురించి తీరని కలలగనటం ఎంత హాస్యాస్పదమో. కానీ ఊహలోనే ఎంతో మధురంగా అనిపించే అతని సాన్నిధ్యంలోని లాలిత్యం శాశ్వతం కాగలిగితే ఎంత బావుండు. ఊహించుకోవటం వల్ల తనకు కలిగే తృప్తి వల్ల ఎవరు ఏమీ నష్టపోరు కదా. అలాంటప్పుడు ఊహించుకోవడానికి అడ్డమేముంది, కేవలం ఊహే కదా. ఈ ఊహ మధు మనస్సుకు కొంత శాంతిని ప్రసాదించింది, తృప్తిగా అనిపించింది. ఇక సుష్మ మాధవి కూర్చుని మాట్లాడుకుంటూ ఉండగానే, టైం అయింది బయలుదేరమ్మా అంటూ శేఖర్ గదిలోకి వచ్చాడు. మాధవి హడావిడిగా లేచి నుంచుంది. ఊహల్లో మెదిలిన రాజకుమారుడు ఎదుట నిలిస్తే ఏం మాట్లాడాలో తెలియక మోగబోయిన రాజకుమారిలా. మాధవిని అంత నెమ్మదిగా, అంత అణుకోగా, అంత భయభక్తులతో నుంచునుండగా చూడటం అదే మొదటిసారేమో. శేఖర్కి నవ్వొచ్చింది. నవ్వుతూ సుష్మ వైపు తిరిగి, మీ ఫ్రెండు మధు కూడా వస్తుందట, వస్తుందా ఏమిటి నీతో అన్నాడు. బదులుగా మాధవి భుజాన చేతులు వేసి శేఖర్ వైపు చూస్తూ, ప్రస్తుతం నాతో అయితే రావటం లేదు, కానీ నువ్వు తీసుకొస్తే వస్తానని మొన్న నాతో చెప్పింది అంది సుష్మ చిలిపిగా నవ్వుతూ. కళ్ళెర్ర చేసి సుష్మ వైపు చూసింది మాధవి. ఆ చూపులు చూసి సుష్మకు శేఖర్కి నవ్వు ఆగలేదు. ఇద్దరు పగలబడి నవ్వుతుంటే సిగ్గుపడి పారిపోబోయిన మాధవిని అప్రయత్నంగా చేయి పట్టుకుని ఆపాడు శేఖర్. ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి. అక్కడ సుష్మ ఉన్న విషయమే మరిచి ఒకరి మనోభావాలు మరొకరు కళ్ళలో చదువుకుంటూ నిలబడిపోయారు ఒక్క క్షణం. మరుక్షణం స్పృహలోకి వచ్చిన శేఖర్ చిన్నగా సారీ అంటూ చేయి వదిలేశాడు. ఇంకా అక్కడ ఒక్క నిమిషం నిలబడలేక పారిపోవాలని ముందుకు పరిగెట్టిన మాధవిని శిరీష్ హాల్లో అటకాయించాడు. ఏం మాధవీదేవి, ఎక్కడికి అలా ఆగమేఘాల మీద పరిగెడుతున్నారు? మేము వెళ్ళిపోతున్నామండి ఇప్పుడు, కనీసం బస్టాండ్ వరకైనా రారా అన్నాడు. క్షమించండి శిరీష్ బాబు, కొంచెం పనుంది, వెళ్ళాలి అంటూ తమ ఇంటి వైపు పారిపోయింది మాధవి. సుష్మ శేఖర్ నవ్వుతూ హాల్లోకి వచ్చారు. సుష్మ శిరీష్లను రైలెక్కించి ఇంటికి వచ్చిన శేఖర్కి మనసంతా బరువుగా అనిపించింది. సందడిగా సరదాగా గడిచిన ఆ 15 రోజులు తృప్తి ఆవిరైపోయినట్టుగా నీరసంగా పడుకున్నాడు ఇంటికి రాగానే. శ్యామలాదేవి కాఫీ తీసుకొచ్చి శేఖర్కిస్తూ, ఏం శేఖర్, ఎటు కాని వేళ పడుకున్నావే, తలనొప్పిగా ఉందా అని అడిగింది. వెల్లికిలా మంచం మీద పడుకుని పైకి చూస్తూ కణతలు నొక్కుకుంటున్న శేఖర్ని చూసి అమ్మ మాట వినిపించగానే నవ్వుతూ లేచి కాఫీ అందుకుంటూ, అవునమ్మా కొద్దిగా తలనొప్పిగా ఉంది. సుష్మ వాళ్ళు వెళ్ళిపోతే ఇల్లంతా ఏదో బావురూమ్ అంటున్నట్టుంది కదూ అన్నాడు తల్లి కళ్ళల్లోకి ఆప్యాయంగా చూస్తూ. చిన్నగా నవ్వుతూ శేఖర్ పక్కన కూర్చుని, అవును శేఖర్, శిరీష్ సుష్మ ఉంటే 10 మంది పెట్టు, ఏమైనా ఇంటికొక ఆడపిల్ల ఉండి తీరాలరా, ఆడపిల్ల లక్ష్మీదేవిలా నట్టింట తిరుగుతుంటేనే ఇంటికి కళొస్తుంది, తొందరలో నీ పెళ్లి చేశామంటే ఆ కొరత తీరుతుంది, ఆ రోజు తొందరలో రావాలని నేను మీ నాన్నగారు ఎదురు చూస్తున్నాం అంటున్న తల్లి మాటలకు ఆనకట్ట వేసే ఉద్దేశంతో గబగబా కాఫీ పూర్తి చేసి అలా గంగా తీరానికి వెళ్ళొస్తానమ్మా అంటూ లేచి వెళ్ళిపోయాడు శేఖర్. పెళ్లి మాట రాగానే కొడుకు సిగ్గుపడి పారిపోతున్నాడు అనుకుని నవ్వుకుంటూ రఘుపతిరావు గారి గదివైపు వెళ్ళిపోయింది ఆమె. రోజులు సాఫీగా గడిచిపోతున్నాయి. సుష్మ చంద్రాల మధ్య ఉత్తరాలు సాగుతున్నాయి. అప్పుడప్పుడు మాధవికి శాంతకు కూడా సుష్మ నుంచి ఉత్తరాలు వస్తున్నాయి. శిరీష్కి లెటర్స్ రాయాలంటే మహాబద్ధకం.
అందుకే చెల్లెలతో చెప్పేసేవాడు, నువ్వు లెటర్స్ వ్రాస్తే నేను అందరిని అడిగినట్టు రాయి అని సుష్మకు కోపం వచ్చేది. శేఖర్ అన్నయ్యకు ఒక్క లెటర్కు రిప్లై రాయమే, నీ మాట నేను అస్సలు వ్రాయను, అమ్మకు నాన్నగారికి కూడా నిన్ను గురించి వ్రాయను అని బెదిరించేది. శిరీష్ బద్ధకం తెలిసిన శేఖర్ ఇద్దరికీ కలిపి లెటర్ రాసేవాడు. అన్నింటికీ సుష్మే జవాబులు రాసేది. అన్నయ్య మీద కోపం వచ్చినా బ్రతిమాల ఆడేసరికి కరిగిపోయి వెంటనే అందరికీ శిరీష్ తరపున కూడా తనే వ్రాసేది లెటర్స్. చంద్రం, సుష్మల లెటర్స్లో ఒక్కొక్క నవల మీద వాళ్ళ అభిప్రాయాలు, సాహిత్యపరంగా చేయాల్సిన చర్చలన్నీ సాగేవి. ఇంకేమో వ్రాయాలని మనసులో తపన, కానీ తరతరాలుగా జీర్ణించుకుపోయిన సంస్కారం తాలూకా అడ్డుపొర, ఏమేమో ఎంతెంతో వ్రాయాలనే ఆరాటం, ఆవేశం సాహిత్య చర్చల ద్వారా తీర్చుకుంటున్నారు. అందులోనే ఏదో తృప్తిని, ఆనందాన్ని పొందగలుగుతున్నారు. ఒకరి లెటర్స్ చూడగానే ఒకరి మదిలో కలిగే విచిత్రమైన స్పందన, ప్రతిరోజు ఒకరి లెటర్స్ కోసం ఒకరు ఎదురు చూడటంతో ఒక విధమైన తృప్తిని, హాయిని పొందగలుగుతున్నారు. ఇక శేఖర్ పొలాల మీద శ్రద్ధ తీసుకుని గోపాలం గారి సాయంతో ట్రాక్టర్ ఉపయోగించి సమిష్టి వ్యవసాయంలో ఉండే సుళువు అందరికీ అర్థమయ్యేలా చెప్పి చెక్కలు చెక్కలుగా ముక్కలుగా ఉన్న భూమినంతా ఒక్కటి చేసి సారవంతమైన ఎరువులు తెప్పించి ఆ సంవత్సరం అందరిలోకి శ్రేష్టమైన పంట పండించిన కీర్తిని సంపాదించాడు. ఆ సంవత్సరం వ్యవసాయ ఎగ్జిబిషన్కు పంపిన పంటల సారం, శేఖర్ కృషికి ఫలితాన్ని గంగాపూర్ గ్రామానికి ఒక విశిష్టమైన స్థానాన్ని సంపాదించి పెట్టాయి. ఆ సంవత్సర కాలంలో జరిగిన ప్రతి పండగలో మాధవి, శాంత, చంద్రం, శేఖర్ కలిసి తిరగటంతో, ఊళ్ళో పంటలు వచ్చినప్పుడు జరుపుకునే ఉత్సవాల్లో పాల్గొనటంతో వాళ్ళ మధ్య చనువు, స్నేహం పెరిగాయి. మునపట్లా శాంత కూడా శేఖర్ దగ్గర సిగ్గుపడటం లేదు. అన్నయ్యతో మాట్లాడినంత స్వేచ్ఛగాను స్వచ్ఛంగాను మాట్లాడగలుగుతోంది. అయితే వాళ్ళు నలుగురు కలిసినప్పుడు మాధవి ఒక్కతి అయిపోయేది. వాదనకు వాళ్ళు ముగ్గురు ఒక్కటయ్యేవాళ్ళు. అప్పుడప్పుడు ఆడపిల్ల గనక అభిమానంతో మధుని సపోర్ట్ చేసిన అన్నయ్యలను ఆట పట్టించే మధుని తను ఆట పట్టించి సరదా తీర్చుకునేది శాంత. వాళ్ళు కలిసినప్పుడల్లా శిరీష్, సుష్మల కబుర్లు వచ్చేవి. ఓసారి కలకత్తా వెళ్ళి రావాలనుకుంటూనే ఎప్పటికప్పుడు పనుల ఒత్తిడి వల్ల కుదరటం లేదు చంద్రానికి. ఈ సంవత్సర కాలంలో 4 సార్లైనా వెళ్ళి వచ్చాడు శేఖర్. కలకత్తా వెళ్ళి వచ్చినప్పుడల్లా సుష్మ పంపిందని రసగొల్లా, టిన్నులు మాధవికి, శాంతకి ఇచ్చేవాడు. చంద్రానికి మంచి పుస్తకాలు తెచ్చి ఇచ్చేవాడు. సుష్మ మర్చిపోయినా తను కొని ముగ్గురికి ఇచ్చేవాడు శేఖర్. ఎన్నో రకాలుగా పనుల ఒత్తిడిలో నలిగిపోతున్న, ప్రశంసల తాకిడికి కరిగిపోతున్న శేఖర్లో ఏదో అసంతృప్తి చోటు చేసుకుంది. రోజు రోజుకి అది పెరిగి పెద్దదవుతోంది. చంద్రం, మాధవి చనువుగా మాట్లాడుకుంటూ ఉంటే మనసులో ఏదో బాధ మొదలవుతోంది. మళ్ళీ అంతలోనే తన సంకుచిత మనస్తత్వానికి పశ్చాత్తాపం కలుగుతూ ఉండేది. ఏది ఏమైనా తను ఒంటరి వాడిననే భావం రోజు రోజుకి పెరిగిపోతోంది. ఇంటి దగ్గర అమ్మ ఎంత ఆప్యాయంగా చూసినా, నాన్నగారు ఎంత ఆపేక్షగా పలకరించినా ఏదో వెలితి, ఏదో తెలియని అసంతృప్తి మనసులో చోటు చేసుకుంటోంది. అలా మనసు మరీ బాధగా ఉన్నప్పుడు గంగా తీరానికి చేరి ప్రశాంతమైన ప్రవాహంలోకి చూస్తూ ఏవేవో అంతు తెలియని ఆలోచనలతో గడిపేసేవాడు. మనస్సుని, శరీరాన్ని ఏదో తెలియని నిర్లిప్తత ఆవేశించింది. ఆవేశంగా పొలం పనులు చేసేటప్పుడు అలసట తెలిసేది కాదు, ఒంటరిగా గంగా తీరానికి చేరినప్పుడు ఆలోచనలు పిచ్చివాణ్ణి చేసేవి. ఇంతవరకు తను గడిపిన రోజులన్నీ నిస్సారంగా సాగినట్టుగా ఒక అనూహ్యమైన, అతి విచిత్రమైన గొప్ప మార్పు ఇప్పుడే జరిగినట్టు అనిపిస్తూ ఉండేది. అదేమిటో అతనికే అర్థమయ్యేది కాదు, అర్థం చేసుకునే అనుభవమూ లేదు. ఈ సంవత్సర కాలంలో మాధవిని ఎన్నోసార్లు కలిశాడు, మాట్లాడాడు, కానీ ఏకాంతంగా కాదు. అందుకేనేమో ఆ అసంతృప్తి. అతనికి ప్రేమ గురించి అంతగా తెలియదు. అతను చూసిన సినిమాల్లోనూ, చదివిన నవల్లోనూ తప్ప ప్రేమ స్వరూపం ఇలా ఉంటుంది అని అనుభవపూర్వకమైన నిదర్శనం ఇచ్చిన వాళ్ళు ఎవరూ లేరు. శేఖర్ మాధవిని ప్రేమిస్తున్నాడా అంటే చెప్పటం కష్టం. ఒక 16 ఏళ్ల పడుచుగా తమ పల్లెలో ప్రత్యక్షమై మొట్టమొదటి చూపులోనే ఆకట్టుకున్న అందమైన కదలికలోని ఆకర్షణను, ఆ అనుభవాన్ని అమితంగా ప్రేమిస్తున్నాడు. ప్రతి కలయిక ఒక వినూత్నమైన ఆనందాన్ని కలిగిస్తుంది శేఖర్కి. మెత్తటి ఇసుకలో వెల్లికిలా పడుకుని, తల కింద చేతులుంచుకుని, కళ్ళు మూసుకుని చిన్మయానందమూర్తిలా చిన్నగా నవ్వుతూ మాధవి ఆలోచనల్లో మునిగి ఉన్న శేఖర్ ముఖాన పడిన చల్లటి చిరుజల్లుకు లిక్కిపడి కళ్ళు విప్పాడు. ఎదురుగా నవ్వుతూ నిల్చొనుంది మాధవి. వెంట శాంత లేదు, చేతిలో ఖాళీ బిందె. శేఖర్ని చూసి చిన్నగా నవ్వుతూ, భయపడ్డారా అంటూ బిందె పక్కన పడేసి కొద్ది దూరంలో కూర్చుంది. ఆనందమో అయోమయమో తెలియని అవస్థలో ఉన్న శేఖర్ గాబరాగా, భయం భయంగా చుట్టూ చూశాడు. చుట్టుపక్కల నరసంచారం లేదు. ఎదురుగా నిండుగా ప్రవహించే గంగానది,
పశ్చిమానికి కృంగిపోతూ ఎర్రగా మెరిసిపోతున్న సూర్యుడు తప్ప మరెవరూ లేరు. సృష్టి చైతన్య రహస్య స్వరూపంలా ఎదురుగా మాధవి. ఆ సమయంలో మధు ప్రత్యక్షమైన దేవతల మెరిసిపోతోంది. శేఖర్లో ఎన్నడూ లేని అధైర్యం తొంగిచూసింది. నోరు విప్పి మాట్లాడటం కష్టమైపోతోంది. మనిషి భావావేశంలో నిండా మునిగిపోయినప్పుడు మాటల కంటే మోగతనమే ఎక్కువ సహకరిస్తుంది. అంతేకాదు, చూడగలిగిన వాళ్లకు మనసులో మెదిలే మోగ భావాలు ఎక్స్రే తీసినట్టే కళ్ళల్లో ప్రతిఫలిస్తాయి. ఆవేశంగా, ఆర్ద్రంగా, ఆర్దింపుగా ఏదో తెలియని వింత ఆనందంతో మెరుస్తున్న శేఖర్ కళ్ళు చూడగానే విచిత్రమైన పులకింత కలిగింది మాధవిలో. శేఖర్ కళ్ళతో కలిసిన చూపులు విడిపోయే భావనకే భయపడి అలాగే నిలిచిపోయాయి. మాటలు కరువైన మనుషుల్లో ఒకరి కళ్ళల్లో ఒకరు కళ్ళు కలిపిన వాళ్ళిద్దరిలో అలజడేదో ఆరంభమైంది. అప్పటి వరకు నవ్వుతూ ఉన్న మాధవి చిరుగాలి తాకిడికి తట్టుకోలేని చిగురుటాకులా వణికిపోయింది. ఇంకక్కడ కూర్చోలేక దిగ్గున లేచి బిందె తీసుకుని వస్తాను అంటూ ముందుకు అడుగు వేసింది మధు. మధు అంటూ శేఖర్ చేయి పట్టుకోగానే వెనుదిరిగి శేఖర్ వైపు చూసింది. సృష్టిలోని ఆత్మీయత అంతా ఇముడుచుకున్న ఆ చూపులకు అందులోని ఆర్ద్రతకు గాలి తగిలిన మనసులా క్రమక్రమంగా కరిగిపోతున్న మనస్సును దృఢపరుచుకునే ప్రయత్నం చేస్తున్నా మనస్సు తన కంట్రోల్లో ఉన్నట్టే ఉన్నా శరీరం తనకు తెలియకుండానే తూలి క్రిందకు జారింది. శేఖర్ అతి జాగ్రత్తగా ఆపేక్షగా మధును దగ్గరకు తీసుకుని ఆపుకోలేని ఆవేశంతో ఆర్తిగా మధుని హృదయానికి హత్తుకున్నాడు. మధుకి తెలియకుండానే కళ్ళు వర్షిస్తున్నాయి. మాధవి చెవిలో మెల్లగా మృదువుగా వినిపిస్తున్న మాటలు మనస్సున పాకి రక్తంలో కలిసిపోతున్న అనుభూతి కలిగింది. మధు, నువ్వు నాకు కావాలి మధు. నువ్వు తోడు లేని బతుకు భారంగా శూన్యంగా తోస్తోంది. నీ మనస్సేమిటో తెలియక ఇన్నాళ్ళు నా మనసు బయటపెట్టలేకపోయాను. ఈరోజు ఈ శుభగడియలో నీ మనసంతా విప్పి చెప్పిన నీ కళ్లకు నేను సదా కృతజ్ఞుడి మధు. మనం పెళ్లి చేసుకుందాం. ఈ వేసవికే నిన్ను నా అర్ధాంగిగా చేసుకుంటాను. ప్రేమ పక్షుల్లా గంగా తీరాన హాయిగా స్వేచ్ఛగా విహరిద్దాం. ఈ ప్రశాంత గంగా తీరాన ఈ సువిశాలమైన కళ్ళలోని సుకుమారమైన భావాలకు పులకిస్తూ కాలం గడిపేయాలన్నదే నా కోరిక. అందుకు నీ అంగీకారం కోసమే ఇన్నాళ్ళు చూశాను. అది దొరికిపోయింది ఈవేళ. ఇంకా నాకు ఏ అనుమానాలు లేవు, ఆలోచనలు లేవు అంటున్న శేఖర్ కౌగిలి నుంచి నెమ్మదిగా తప్పుకుంది. నెమ్మదిగా కళ్ళు వాల్చుకుని సన్నటి చిరునవ్వుతో సిగ్గుతో ఎరుపెక్కిన బుగ్గలను రెండు చేతులతో దాచుకుని మామయ్యతో మాట్లాడండి అంటూ లేచి బింది అందుకుని ఒక్క పరుగులో నది వైపుకు వెళ్ళి నీళ్లు తీసుకుని పల్లె వైపు నెమ్మదిగా సాగిపోతున్న ఆ సజీవ శిల్ప సౌందర్యాన్ని కన్నుల్లో నింపుకుని మధు కనుమరుగైపోయేంతవరకు నవ్వుతూ చూస్తూ ఉండిపోయాడు శేఖర్. ఆనందం నిండిన మనస్సు మహా తేలిగ్గా అనిపిస్తోంది. లేచి గంతులేయాలనిపిస్తోంది. ఇన్నాళ్ళు అనుభవించిన మానసిక సంఘర్షణ అంతా త్వరగా అంత తేలిగ్గా తేలిపోయింది అన్న తృప్తితో మనస్సు పరవళ్ళు తొక్కుతోంది. ఆ పిచ్చి ఆనందంలో మామిడి కొమ్మలో దాగిన కోయిల కూత విని మళ్ళీ దాన్ని అనుకరిస్తూ కుహూ అని కూస్తూ ఇసక నుంచి లేచి స్వేచ్ఛగా అప్పుడే రెక్కలు విచ్చిన విహంగంలా పొలం గట్ల వెంబడి ఈల వేసుకుంటూ పచ్చగా ఏపుగా పెరిగిన వరిచేలను మృదువుగా సృజిస్తూ ఆ స్పర్శలోని చల్లదనాన్ని మనసును నింపుకుంటూ తీయటి కలల్లో తేలిపోతూ హాయిగా నడిచిపోతున్న శేఖర్కి హడావిడిగా పరిగెత్తుకొస్తున్న రామయ్య కనిపించాడు. చిన్నబాబు గారు, చిన్నబాబు గారు, ఘోరం జరిగిపోనాది బాబు. గోపాలం బాబు గారిని పురుగు ముట్టిందండి. చాలా ప్రమాదంగా ఉంది. పెద్దయ్య గారు కూడా అక్కడే ఉన్నారు. మిమ్మల్ని వెంటనే రమ్మంటున్నారయ్యా అంటున్న వాడి మాటలు ఆకాశంలో విహరిస్తున్న శేఖర్ మనస్సును అధపాతాళానికి తోసేసినట్టుగా తోచి అయోమయంగా చూస్తున్న శేఖర్ని మరోసారి హెచ్చరించాడు రామయ్య. బాబు బేగి రండి బాబో అంటూ అప్పుడే స్పృహలోకి వచ్చిన వాడిలాగా వేగంగా రామయ్యను అనుసరించి వాళ్ల పొలం చేరుకున్న శేఖర్కి అక్కడ పరిస్థితి చూసి ఏం చేయాలో తెలియలేదు. తండ్రి గోపాలం గారి దగ్గర కూర్చుని ఏదో మాట్లాడాలని ప్రయత్నిస్తున్న గోపాలం గారిని మాట్లాడొద్దన్నట్టు సైగ చేస్తున్నారు. పాము కాటుకు మంత్రం వేసే మల్లయ్య కోసం ఊళ్ళోకి పరిగెత్తిన రంగడు తిరిగి వచ్చి మల్లయ్య పొరుగురు వెళ్ళాడని చెప్పాడు. అప్పటికే గోపాలం గారి నోట్లోంచి నొరగలు విపరీతంగా వస్తున్నాయి. గోరక ప్రారంభమైంది. అన్ని పనులు స్వయంగా తన చేతుల మీదుగా చేయటం అలవాటైన గోపాలం గారు ఆ రోజు పాకలో ఏవో పాత సామాన్లుంటే అవన్నీ తీసేయించి శుభ్రం చేయిద్దామని అడ్డుగా ఉన్న గడ్డి మోపులు పక్కగా లాగబోయారట. ఎలా చేరిందో ఆ గడ్డి మోపుల్లో దాగి ఉన్న నల్ల త్రాసు బుస్సున పైకి లేచి గోపాలం గారు తప్పుకునే అవకాశం కూడా లేకుండా చేతి మీద కాటు వేసింది. ఆ తర్వాత దాని దారిన అది మళ్ళీ తప్పుకుని పారిపోయింది. చేతి మీద ఉన్న రెండు సూది బెజ్జాల లాంటి గుర్తులను చూసి అది త్రాచుపామని నిర్ధారణ చేసుకున్న గోపాలం గారు
ధైర్యాన్ని కోల్పోయారు. దగ్గరలో పనిచేస్తున్న పని వాళ్ళని పిలిచి చెప్పారు. వాళ్ళొచ్చి పాకంతా వెతికి తవ్వి ఒక కన్నంలో దాగి ఉన్న త్రాసును బయటికి లాగి చంపేశారు. కానీ ఈ లోపల బయట కూర్చున్న గోపాలం గారికి నొరగలు రావడం ప్రారంభం కావడంతో కొంతమంది వాళ్ళ ఇంటి వైపు, కొందరు జమీందారు గారింటి వైపు పరిగెత్తి విషయం వివరించారు. రఘుపతిరావు గారు వెంటనే బయలుదేరి పొలం వెళుతూ పాముల మల్లయ్యకు కబుల్ చేశారు. దురదృష్టం, అతను ఆ టైంకి ఊళ్ళో లేడు. శేఖర్ అక్కడికి చేరిన 5 నిమిషాలకే మాధవి, సావిత్రమ్మ, శ్యామ్ పరిగెత్తుకుంటూ వచ్చారు. అప్పటికే గోపాలం గారి పరిస్థితి చేయి దాటిపోయింది. మాట రావటం లేదు. మత్తుగా మూసుకుపోతున్న కళ్ళు బలవంతంగా పైకి లేపుతూ భార్యను, మేనకోడల్ని, మేనల్లుడిని దగ్గరికి రమ్మని సైగ చేశారు. ఏడుపు బలవంతంగా ఆపుకుంటూ దగ్గరికి చేరిన భార్య చేయి పట్టుకుని, మరో చేత ఏడుస్తూ నిలబడ్డ మాధవి చేయి పట్టుకుని రెండు చేతులు కలపడానికి ప్రయత్నిస్తూ విఫలులై తల ప్రక్కకు వాల్చేశారు. మాధవిని సావిత్రమ్మకు అప్పగించారో, సావిత్రమ్మనే మాధవికి అప్పగించారో కనిపించని లోకాలకు కదిలి వెళ్ళిన ఆయనకే తెలియాలి. గుండెలు అవిసేలా ఏడుస్తున్న ముగ్గురిని ఆపటం ఎవరి తరం కాలేదు. ఆనందంగా మొదలైన చల్లటి సాయంత్రం ఇంత విషాదంగా ముగుస్తుందని ఊహించని శేఖర్ హృదయం మోగగా రోదించింది. గోపాలం గారు అంతిమయాత్రకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు రఘుపతి గారి దగ్గరుండి చేయించారు. తమ దగ్గరున్న అతి ముఖ్యుడు, విశ్వాసపాత్రుడు గోపాలం పోవటం రఘుపతిరావు గారికి కుడిభుజం విరిగినట్టు అనిపించింది. ఆ రాత్రికి తను వాళ్లతో పాటు ఏర్పాట్లన్నీ అయ్యేంతవరకు ఉండటమే కాకుండా శ్యామలాదేవిని పిలిపించి వాళ్లకు తోడుగా ఉండమన్నారు. శ్యామలాదేవి ఓదార్పు మాటలతో శ్యామును ఎంగిలిపడేలా చేయగలిగింది. కానీ మాధవి, సావిత్రమ్మ పచ్చి గంగ మింగకుండా ఏడ్చి ఏడ్చి అలాగే సొమ్మసిల్లిపోయారు. శాంత వచ్చి వాళ్లతో పాటే ఏడుస్తూ కూర్చుంది. చంద్రం తన తండ్రి పైనప్పుడు కంటే తనను పెంచి ప్రేమగా చూసిన బాబాయ్ అకస్మాత్తుగా దూరం కావటాన్ని భరించలేకపోయాడు. ఆ రోజు వాళ్ల జీవితంలో మర్చిపోలేని విషాదాన్ని మిగిల్చింది. గోపాలం గారు చనిపోయి 4 రోజులైంది. ఆ 4 రోజుల్లోనూ శేఖర్ చాలాసార్లు గోపాలం గారింటికి వెళ్ళాడు. మూర్తి భవించిన శోకదేవతలా ఉన్న సావిత్రమ్మను, ఆవిడ పక్కనే బిక్కుబిక్కుమంటూ కూర్చున్న శ్యామిని చూస్తే గుండెలు బరువెక్కి నోట మాట రాకపోయేది. ఓదార్పుగా ఎలా మాట్లాడాలో తెలియని శేఖర్ ఇంట్లో పనులతో ఇటు అటు తిరుగుతున్న మధుతో మాట్లాడాలని ప్రయత్నించి విఫలుడయ్యేవాడు. ఒక్కోసారి మధు వచ్చి 1-2 మాటలు మాట్లాడేది, ఒక్కోసారి అసలు బయటికే వచ్చేది కాదు. గోపాలం గారు అలా అకస్మాత్తుగా మరణించడం వాళ్ళకి తీరని లోటుగా తయారైంది. ఆయన నిష్క్రమణ వాళ్ళ జీవితాల్లో ఊహించని మార్పును తెచ్చింది. మరో మగదిక్కు లేని ఇల్లు ఇంట బయట అన్నింటికీ మాధవే కల్పించుకుని చేస్తోంది. ఓ రకంగా గోపాలం గారికి పిల్లలు లేరనే బాధ మాధవి, శ్యాముల వల్ల తీరిపోయింది. అంత బాధలో కూడా బాధ్యతాయుతంగా అన్ని పనులు చేసుకుపోతున్న మాధవి గోపాలం గారికి కొడుకులు లేరనే బెడదను తప్పించింది. తనే కొడుకులా సమర్థించుకుపోతోంది కుటుంబాన్ని. గోపాలం గారి మరణం శేఖర్ మనసు మీద పెద్ద దెబ్బతీసింది. మళ్ళీ శేఖర్ మనసు శూన్యంగా తయారైంది. దహన సంస్కారం చేయటానికి గోపాలం గారికి కొడుకులు లేనందువల్ల చంద్రం ఆ బాధ్యత స్వీకరించి శ్మశానానికి వెళ్ళి అక్కడ తతంగం అంతా పూర్తి చేసుకుని రాగానే ఎదురుగా హృదయ విదారకంగా చూసే వాళ్ల మనసులు ద్రవించేలా ఏడుస్తున్న మాధవిని చూసి చంద్రానికి కన్నీరాగలేదు. అప్పటి వరకు బెగబట్టుకున్న దుఃఖం ఒక్కసారిగా కట్టలు దించుకుంది. శేఖర్కి మాధవిని చూస్తే ఎంతో బాధగా ఉంది. అయినా ధైర్యం చేసి మాధవిని ఓదార్చగల చనువు, సాహసం లేకపోయాయి. చంద్రం నెమ్మదిగా మాధవి దగ్గరికి వెళ్ళి తల మీద చేయి వేసి, ఊరుకోమదు, బాబాయ్కి మనకు రుణం తీరిపోయింది, మనం ఎంత ఏడ్చినా బాబాయ్ తిరిగి రాడు అంటూ మధు గడ్డం పైకెత్తి కన్నీళ్లు తుడుస్తుంటే అతని చేతుల్లో తలదాచుకుని వెక్కి వెక్కి ఏడ్చింది మాధవి. బావా, నేను దురదృష్టవంతురాలిని. నన్ను ఇక్కడికి తీసుకురావడం వల్లే మామయ్య ఇలా అర్ధాంతరంగా పోయారు. అమ్మ ఆప్యాయతలోని ఆనందాన్ని పూర్తిగా అనుభవించకుండానే అమ్మ పోయింది. ఎవరూ లేకపోయినా కొండంత అండగా నానున్నారు. ఆయన ఆపేక్షలో అన్నీ మరిచిపోగలమని ఆనందంగా కాలం గడుపుతూ ఉంటే విధి మరోసారి వెక్కిరించి మాకు నాన్నను దూరం చేసింది. నాన్న పిలుపుతో దేవుళ్ళ వచ్చిన మామయ్య ఆదరణలో నాన్నను కూడా మర్చిపోయే ప్రయత్నంలో ఉన్న మమ్మల్ని దేవుడు మళ్ళీ ఆత్మీయుని కూడా దూరం చేసి మరోసారి నా దురదృష్టాన్ని ఎత్తి చూపాడు. నేను నష్టజాతకురాలిని బావా, నా వల్లే మామయ్య పోయాడు, నా వల్లే పోయాడు అంటూ పిచ్చిగా మాట్లాడుతూ ఏడుస్తున్న మాధవిని చూసిన ఏ హృదయమైనా కరగక మానదు. గట్టిగా హృదయానికి హత్తుకుని, నీకు నేనున్నాను మధు, నువ్వు బాధపడితే చూడలేని మరో మనస్సుంది అని బిగ్గరగా చెప్పాలనే కోరికను అతి ప్రయత్నం మీద ఆపుకున్న శేఖర్ చంద్రం చేతుల్లో ఒరిగి పసిపిల్లలా ఏడుస్తున్న మధుని అలా చూస్తూ ఉండిపోయాడు నిస్సహాయంగా.
ఊరుకోమధు, అలా అనుకోకు. ఇందులో నీ తప్పే ఉంది. విధి చేతిలో మనమంతా ఆటబొమ్మలం, నిమిత్తమాత్రులం. ఏది ఎలా జరగాలనుంటే అది అలా జరిగి తీరుతుంది. మనమెవరం దాన్ని ఆపలేం మధు అని శాంతను పిలిచి, మధుని లోపలికి తీసుకెళ్ళమ్మా అని చెప్పి లోపలికి పంపించి భారం అయిపోతున్న తల పట్టుకుని కూర్చున్నాడు చంద్రం. అవిరాళంగా వర్షిస్తున్న కళ్ళను తుడుచుకునే ప్రయత్నం కూడా చేయకుండా శూన్యంలోకే చూస్తూ శేఖర్ చంద్రం దగ్గరగా వెళ్ళి, చందు ఏం పనిరా, నువ్వు ధైర్యాన్ని కోల్పోయి ఏడిస్తే వాళ్ళను ఓదార్చే వాళ్ళెవరు అంటూ భుజం మీద చేయి వేసిన శేఖర్ని చూసి రెండు చేతులతో శేఖర్ని చుట్టేశాడు చంద్రం. అంతవరకు అతి ప్రయత్నం మీద ఆపుకున్న ఆవేదన ప్రియమిత్రుడు ఓదార్పు మాటలతో బయటపడిపోయింది. కొంచెంసేపు చంద్రాన్ని అలాగే ఏడవనిచ్చి నెమ్మదిగా చంద్రాన్ని తన నుంచి విడదీసి కూర్చోబెట్టాడు శేఖర్. అప్పటికీ ఉధృతంగా వచ్చిన ఆవేదన వేగం కొంత తగ్గింది చంద్రానికి. చంద్రం చిన్నతనం అంతా గోపాలం గారింట్లోనే గడిపాడు. పిల్లలు లేని కారణంగా మొదటి నుంచి చంద్రం అంటే అపారమైన అభిమానం, ఆపేక్ష గోపాలం గారికి. బయట చేరిన జనం మాట్లాడుకుంటున్నారు, పాపం గోపాలం బాబు చంద్రం బాబుని సొంత కొడుకులాగే చూసుకున్నారు. పెద్దోరయ్యాక ఆరింటికి ఆరుబోయినా చంద్రం బాబుకి బాబాయ్ అంటే మా చెడ్డ ఆపేచ్చ. పాపం గోపాలం గారు మాధవమ్మని తన పెంపుడు కొడుకు చంద్రం బాబుకే ఇచ్చి పెళ్లి చేసేయాలనుకుంటున్నారంట. ఇంతకీ ఆరికి ప్రాప్తం లేకపోనాది, అంత దురదృష్టం అంటూ నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడుకునే మాటలు వద్దనుకున్న శేఖర్ మనసులో దూరి ఆవేదన పెంచుతున్నాయి. ఇప్పుడు ఏ దిక్కు లేని మధుని చంద్రం అలా వదిలేసి వేరే పెళ్ళెందుకు చేసుకుంటాడు? అందులోనూ బాబాయ్ కోరిక అది అని ఊరుకోగలడా? భవిష్యత్ అంతా భయంకరంగా ప్రశ్నలమయంగా పిచ్చెత్తించేట్టుగా ఉంటే ఇంకక్కడ నిలవలేక ఆ మాటలు వినలేక ఆ పరిసరాలకు దూరంగా పారిపోయాడు శేఖర్. ఇక మనస్సుకు శాంతినిచ్చే చోటు వెతుక్కుంటూ గంగా తీరాన చాలా దూరం నడిచి వెళ్ళాడు. మనసులో లేని శాంతి ఏ ప్రదేశానికి వెళ్ళినా ఎలా దొరుకుతుంది? అది ఎండమావుల వెంట పరుగులు తీయటమే అవుతుంది. శాంతి అశాంతిలకు కేంద్రమే మనస్సు అయినప్పుడు వేరే వెతుక్కుంటూ పోవటం వెర్రితనమే. అయినా ఏదో ఆశ. దూరంగా ఇసుకతో గుళ్ళు గోపురాలు కట్టడానికి ప్రయత్నిస్తూ కేరింతల కొడుతో కూర్చున్న పిల్లల్ని చూస్తూ కూర్చున్నాడు. ఎంత వద్దనుకున్న ఆలోచనలు వదలటం లేదు. కొంతకాలంగా ఈ పరిసరాలకు దూరంగా ఉంటే బాగుంటుందేమో కొంతకాలం అన్న ఆలోచన వచ్చింది. మళ్ళీ కొన్నాళ్ళు కలకత్తా వెళ్ళుంటే, కానీ ఇప్పుడు పొలం పనులు ఎవరికి అప్పచెప్పి వెళ్ళాలి? పాపం గోపాలం గారున్నంతకాలం తాము పొలాల వైపు కన్నెత్తి చూడకపోయినా బంగారం లాంటి పంటలు గాజుల నిండుగా కనిపించేవి. ఇప్పుడు అవకాశం లేదు. అన్నీ ఎవరో దగ్గరుండి చూసుకుంటే తప్ప అయ్యే పనులు కావు. నాన్నగారికి వార్ధక్యం పైన పడుతోంది. ఆయన ఈ బాధ్యతలన్నీ తన మీద గోపాలం గారి మీద వేసి నిశ్చింతగా ఉన్న సమయంలో హఠాత్తుగా గోపాలం గారు పోవటం గోపాలం గారి కుటుంబాన్నే కాక తమ కుటుంబాన్ని కూడా చాలా చిక్కులు పాలు చేసింది. ఆలోచనల్లో మునిగి ఉన్న శేఖర్ ప్రొద్దుపోవటం గమనించలేదు. టార్చి తీసుకుని రామయ్య వచ్చి పిలిచే వరకు శేఖర్ ఏవేవో అంతూ దరి లేని ఆలోచనలతో సతమతమవుతూనే ఉన్నాడు. రామయ్య వెతుక్కుంటూ వచ్చి పిలవగానే మౌనంగా లేచి రామయ్యను అనుసరించి ఇల్లు చేరుకున్నాడు. అయినా ఆలోచనలు వాటి దారినవి సాగుతూనే ఉన్నాయి. రోజులు నిర్లిప్తంగా గడిచిపోతున్నాయి. గోపాలం గారు ఉండగా రఘుపతి గారి పొలాలన్నీ ఆయనే చూసుకునేవారు. ఇప్పుడు తమ పొలాలు చూసుకుంటూ రఘుపతి గారి పొలంలో కొంత భాగాన్ని కౌలుకు తీసుకున్నాడు చంద్రం. అది కేవలం వీలైతే బాబాయ్ గారి కుటుంబానికి సాయపడాలనే ఉద్దేశంతోనే. అయితే సాధ్యమైనంత వరకు పొలాలకు సంబంధించిన అన్ని పనులు చంద్రం శేఖర్ ఇద్దరు కలిసి చేసేవారు. అందులో ఇచ్చిపుచ్చుకోవడాల ప్రసక్తి లేదు. శేఖర్ ముందే నిర్ణయించుకున్నాడు గోపాలం గారి కుటుంబానికి ఎప్పట్లా కొంత ధాన్యం ఇచ్చేయాలని, వాళ్లకు ఆయన లేని లోటు లేకుండా ఎప్పట్లా అన్నీ సమకూర్చాలని. పంటలు ఇల్లు చేరాయి. కొన్ని బస్తాలు బండికెక్కించి రామయ్య ద్వారా గోపాలం గారి ఇంటికి పంపాడు శేఖర్. వాటిలో సగం మాత్రమే తీసుకుని మిగతావి తిప్పి పంపింది మధు. శేఖర్కి మధు ఆంతర్యం ఏమిటో అర్థం కాలేదు. సాయంత్రం కాఫీ తాగి గోపాలం గారి ఇల్లు చేరిన శేఖర్ కళ్ళు మాధవి కోసం నలుదిక్కులా వెతుకుతున్న సమయంలో ఎక్కడి నుంచో పరుగున వచ్చిన శ్యామ్ శేఖర్ని ఢీకొనడంతో ఉలిక్కిపడి వెనుదిరిగి చూసిన శేఖర్కి శ్యామ్ నవ్వుతూ కనిపించాడు. కూర్చోండి, అక్కయ్య శాంత వదిన వాళ్ళింట్లో ఉంది, పిలుచుకొస్తాను అంటూ వచ్చినంత వేగంగా పరిగెత్తాడు. అప్పుడే లోపల నుంచి తొంగి చూసిన సావిత్రమ్మ, మీరా బాబు, కూర్చోండి, మధు వస్తుంది ఇప్పుడే అంది. శేఖర్ కూర్చుంటూ, అమ్మ నేను మీతో మాట్లాడాలనే వచ్చాను. ప్రొద్దున్న ధాన్యం పంపిస్తే సగమే తీసుకుని మిగతాది పంపించేశారే అని వినయంగా అడిగాడు. అతను అడుగుతున్న తీరు చూసిన సావిత్రమ్మ మనసు ఆర్ద్రమైంది. అవును బాబు,
నేను మధుతో చెప్తూనే ఉన్నాను, బాబుగారు బాధపడతారు అలా తిప్పి మాపకే అని. వింటేనా, పని చేయకుండా ఫలితం ఎందుకు అనుభవించాలి? మామయ్య ఉన్నన్ని రోజులు చేసిన పనికి సగం తీసుకున్నాం కదా, మిగతాది వారు దయతలిచి ఇచ్చేదై ఉంటుంది, అది మనకు అవసరం లేదు అత్తయ్య. నేను ఉద్యోగం చేస్తాను, మనం బ్రతకలేమని భయపడకు. ఈ ఒక్క విషయంలో నా మాట వినత్తయ్య అని కళ్ళనీళ్లు పెట్టుకుంది బాబు. నేనేం చేయను, అది రాగానే దాన్నే అడగండి, ఏం ఉద్యోగం చేస్తుందో ఏమిటో నాకేం అర్థం కావట్లా. అయినా అది చెప్పిన మాటలో కూడా నిజం లేకపోలేదు బాబు. ఇంకా ఏదో ఒక ఆధారం వెతుక్కోవాల్సిందేగా. ఇన్నాళ్ళు ఆయన ఉంటే తెలిసి రాలేదు, అన్నీ ఆయనే సమర్థించుకుపోయేవారు. ఇప్పుడు మధు ఆ బాధ్యత తను తీసుకుంటానంటోంది, దాన్ని కాదనే ధైర్యం నాకు లేదు, కాదని నేను చేయగలిగింది కూడా ఏమీ లేదు అంటూ కన్నీరు తుడుచుకుంటున్న సావిత్రమ్మను చూసిన శేఖర్ అయోమయంగా అయిపోయాడు. ఆమెను ఎలా ఓదార్చాలో ఏం చెప్పాలో కూడా అర్థం కాలేదు. ఇంతలో మాధవి ఇంట్లో అడుగుపెట్టి శేఖర్ని చూసి పలకరింపుగా నవ్వి, అత్తయ్య శేఖర్ బాబుకి కాఫీ అయినా ఇచ్చావా లేదా అంటూ హడావిడి పెట్టింది. లేదమ్మా, ఇప్పుడే పెడతాను అంటూ లోపలికి వెళ్ళింది సావిత్రమ్మ. శేఖర్కి ఎదురుగా ఉయ్యాల బల్ల మీద కూర్చుండున్న మధువు వైపే తదేకంగా చూస్తున్నాడు. ఇద్దరిలో ఎవరూ పెదవి కదివి మాట్లాడలేకపోతున్నారు. ఎలా పలకరించుకోవాలో తెలియనట్టుగా మౌనంగా ఉండిపోయారు. ఆ మౌనాన్ని భంగపరుస్తూ మాధవి అడిగింది, ఏమిటి వాళ్ళ చాలా తీర్ఘంగా ఆలోచిస్తున్నారు అంటూ. అప్పటికే చూపులు తీపుకున్న శేఖర్, మధు నన్ను ఇంకా పరాయివాడుగానే అనుకుంటున్నావా అంటూ మధు కళ్ళల్లోకి చూశాడు. అంత సూటిగా ప్రశ్నిస్తాడని ఊహించని మాధవి ఆ ప్రశ్నకు కొంత తడబడినట్టయింది. నేనేమన్నాను అంది. ఏమీ అనలేదు మధు, ధాన్యం తిప్పి పంపి నీ స్వాభిమానం ఎంతటిదో చూపుకున్నావు. అవతలి వాళ్ళు ఎంత బాధపడతారన్న విషయం ఏమాత్రం ఆలోచించినా అలా ప్రవర్తించి ఉండవు. నువ్వు చేసిన పనికి నేనే కాదు నాన్నగారు అమ్మ కూడా ఎంత బాధపడ్డారో తెలుసా? ఇన్ని సంవత్సరాల నుంచి తన సొంత పొలంలో సాగు చేసిన గోపాలం గారికి మేమెంత రుణపడి ఉన్నామో నీకు తెలియదు. ఆయన కుటుంబానికి ఆమాత్రం సహాయం చేసే అర్హత మాకు లేదంటావా? ఎందుకలా చేసావు మధు అంటూ ఆత్మీయత ఆవేశం సమపాళ్లలో ప్రవహిస్తూ ఉంటే ఆపుకోలేని శేఖర్ లేచి మధు భుజాలు పట్టుకుని కుదుపుతూ నిలదీస్తున్నాడు. అప్పటికే మధు కళ్ళ నిండుగా నీళ్లున్నాయి. నెమ్మదిగా శేఖర్ చేతులు తప్పించి లేచి నిలబడి, శేఖర్ బాబు మిమ్మల్ని అందరినీ బాధ పెడుతున్నందుకు క్షమించండి. మిమ్మల్ని బాధ పెట్టాలన్న ఉద్దేశం కాదు. మామయ్య ఎవరి దగ్గర అయాచితంగా అన్యాయంగా పైస ఆశించేవాడు కాదు. మామయ్యకి ఎంత స్వాభిమానమో నాకంటే మీకే ఎక్కువ తెలుసుండాలి. లెక్కకు మించి ఏనాడు ఒక పైస ఆశించకూడదని, శ్రమకు తగ్గ ఫలితాన్నే ఆశించాలని ఆయన నాతో చెప్తూ ఉండేవారు. స్వాభిమానాన్ని మించిన ధనం లేదని, దానివల్ల మనిషి కష్టాలకు గురి కావచ్చేమో కానీ గొప్ప ఆత్మసంతృప్తి లభిస్తుందని చెప్పేవారు. ఇన్ని రోజులు మామయ్య చెప్పిన మాటలు నాలో నాకెంతో విశ్వాసాన్ని స్వాభిమానాన్ని పెంచాయి. అందుకే ఆయన అడుగుజాడల్లో నడవాలనుకుంటున్నాను. ఆయన నాకు నేర్పినవి అనుభవం నేర్పిన పాఠాలు. వాటిని అనుసరించి నాకు చేతనైన పనేదో చేసి మా కుటుంబాన్ని నా స్వయం కృషితో పోషించాలనే నిర్ణయానికి వచ్చాను. మామయ్య బ్రతికుండగా ఈ ఇల్లు ఆ ఎడ్లబండి తప్ప వేరే సంపాదించలేకపోయినా తన మంచితనంతో నలుగురిలో పలుకుబడి నలుగురిలో అభిమానం కావలసినంత సంపాదించాడు. ఆయన పోయినా ఇంకా ఆయన్ని పదే పదే తలుచుకుంటున్నారంటే అందుకు ఆయన మంచితనం, చేసే పనిలో చిత్తశుద్ధి, నిజాయితీలే కారణం. ఆ విషయం నాకంటే ఎక్కువ మీ కుటుంబానికి, ఈ ఊరి వాళ్ళకి తెలుసు శేఖర్ బాబు. మీరు నాకు సహాయం చేయదలుచుకుంటే ఒక సాయం చేసి పెట్టండి. నేను మా ఇంట్లో చిన్న స్కూల్ ఓపెన్ చేయాలనుకుంటున్నాను. మీ రామయ్యని రంగయ్యని పంపి మా ఇంటి ముందు ఒక పాక లాంటిది వేసి పెట్టమనండి. ఏదో ధరకట్టి ఆ ఎడ్లు బండి మీరే తీసుకుని స్కూలుకు అవసరమైన సామాన్లు కొని తెప్పించి పెట్టండి. చంద్రం బావే తాటాకులు పంపిస్తానన్నాడు అంది మధు. ఆమెను చూస్తుంటే ఇదివరకు మధుపై పెంచుకున్న ఆపే అభిమానం ఆపేక్షగా మారి ఆపుకోలేని ప్రేమాదరణ కలిగింది శేఖర్కి. మధు అన్నాడు శేఖర్. అంతకంటే మరో మాట పెగలలేదు. ఇంతలో లోపల నుంచి మధు అన్న పిలుపు. ఆ అవకాశం కోసం చూస్తున్నట్టున్న మాధవి, వస్తున్నా అత్తయ్య అంటూ ఒక్క గంతుతో ఇంట్లోకి పరిగెట్టింది. కాఫీ గ్లాస్ పట్టుకుని నెమ్మదిగా తిరిగి వచ్చింది మాధవి. కాఫీ తీసుకుని తాగుతూ, మరి నీకు స్టూడెంట్స్ దొరికారా మధు అన్నాడు శేఖర్. ఓ అప్పుడే అర డజన్ మంది దొరికారు. రమా వాళ్ళ తమ్ముడు, ఇందిరా వాళ్ళ చెల్లెలు, కుసుమ అక్కయ్య కొడుకు, రమణ మావయ్య గారి అబ్బాయి ఇంకా అని చెప్పుకుపోతున్న మాధవి మాటలకు అడ్డం వస్తూ, అర డజన్ మందికి అంత ఆనందపడిపోతున్నావే, చూడు రేపీపాటికి మరో అర డజన్ మంది స్టూడెంట్స్ను పెంచే పూచి నాది అంటూ ఖాళీ గ్లాస్ మాధవి చేతికిచ్చి లేచాడు చిన్నగా నవ్వుతూ. కృతజ్ఞత కళ్ళ నిండుగా నింపుకుని అతి మెల్లగా నవ్వుతూ థ్యాంక్స్ అంది మాధవి.
ఇక మాధవి ఆరంభించిన చిన్న స్కూల్ లక్షణంగా సాగిపోతోంది. చిన్న చిన్న పిల్లలతో ఇంట్లో అవస్థ పడలేని వాళ్ళంతా 3-4 ఏళ్ల పిల్లల్ని కూడా తీసుకొచ్చి మాధవికి అప్పచెప్తున్నారు. చిన్న సైజు కిండర్ గార్డెన్ స్కూల్లా తయారైంది మాధవి స్కూలు. ఎప్పుడూ పిల్లల మధ్య తిరుగుతూ వాళ్ళ అభిరుచులను అర్థం చేసుకుని వాళ్ళ అభిప్రాయాలకు అనుగుణంగా నడుచుకుంటూ మధు అక్కయ్యగా వాళ్ళ మనసుల్లో స్థిర నివాసం ఏర్పరచుకుంది మాధవి. ఇళ్ళకెళ్ళిన దగ్గర నుంచి పిల్లలు ఎప్పుడు తెల్లవారుతుందా, ఎప్పుడు స్కూల్కి వెళదామా అన్నట్టు తయారయ్యారు. పెద్దలు సరే సరి, వాళ్ళకి పగలంతా పిల్లల గోల లేకుండా సక్రమంగా పనులు చేసుకోవటానికి కావలసినంత తీరిక. తీరిక సమయాల్ని వాళ్ళు వృధా చేయకుండా మాధవి తనకు తెలిసిన బుట్టలు, అల్లిక, స్వెటర్స్ అల్లటం నేర్పింది. దాంతో అందరికీ మాధవి అంటే మంచి గురి ఏర్పడింది. ఒక రకమైన సానుభూతిని, అభిమానాన్ని సంపాదించింది తన మంచితనంతో మాధవి. గోపాలం గారికి సంతానం లేని కారణంగా కుటుంబం నానా అవస్థలు పడుతోందనే మాట రాకుండా మాధవి ఆ ఇంటికి పెద్ద కొడుకులా మారి లక్షణంగా అన్ని బాధ్యతలు నిర్వర్తించడమే కాకుండా ఆ మంచితనం విధేయతలతో గంగాపూర్ గ్రామస్తుల మనసుల్లో ఒక ప్రముఖ స్థానాన్ని సంపాదించింది. చంద్రం, శేఖర్ కలిసినప్పుడల్లా మాధవి గురించే మాట్లాడుకునేవారు. మాధవి ధైర్యానికి, ఆత్మస్థైర్యానికి ఎంతో ముచ్చటపడేవారు శేఖర్. చంద్రం కూడా ఏదో విధంగా వాళ్ళ బాబాయ్ కుటుంబానికి సహాయపడాలని ప్రయత్నించడం చూసి శేఖర్ మనసులోనే మెచ్చుకునేవాడు. అయితే తను మాత్రం వాళ్ళకి ఏమాత్రం సాయం చేయలేకపోతున్నాననే బాధ అప్పుడప్పుడు కలుగుతూ ఉండేది. అంత చిలిపిగా, అల్లరిగా గంతులు వేసిన మాధవి ఒక్కసారే అంత బాధ్యతను అవలీలగా భుజాల మీద వేసుకోవటం శేఖర్కు మాధవిపై ఉన్న అనురాగాన్ని ఓ పాలు పెంచి మధు ఆత్మాభిమానాన్ని తలుచుకుని ఆరాధించేలా చేసింది. కలిసినప్పుడల్లా కల్మషం లేకుండా నవ్వుతూ మాట్లాడేది. ధాన్యాన్ని తిరస్కరించినందుకు రఘుపతిరావు గారి దగ్గర, శ్యామలాదేవి దగ్గర క్షమాపణ కోరుకుని తన అభిప్రాయాన్ని వాళ్లకు విశదీకరించింది. గోపాలం గారు చనిపోయి అప్పుడే 2 సంవత్సరాలు గడిచిపోయాయి. అయినా శేఖర్కి మధు దగ్గర తమ పెళ్లి ప్రసక్తి తీర్చే ధైర్యం లేకపోయింది. ఏం జవాబు చెప్తుందో అని భయం. మాధవి దగ్గరికి వెళ్ళినప్పుడల్లా ఏదో తెలియని బలహీనతతో మనసు విప్పి మాట్లాడలేకపోయేవాడు. ఒక్కోసారి మలయ మారుతంలా గలగలా పారే సెలయేరులా నవ్వుతూ, మరోమారు పవిత్ర గంగానదిలా నిర్మలంగా ప్రవహించే ఆ మూర్తిని తాను ఎంతకాలమైనా అర్థం చేసుకోలేనేమో అనిపించేది శేఖర్కి. అంతరంగంలో తరంగాలు సృష్టించే మధురూపం, ఆ పేరు అలా మనసును ముద్రించినట్టు నిలిచిపోయింది శేఖర్ హృదయాన. ఈ 2 సంవత్సరాల కాలంలో మధు శేఖర్ ఇంటికి చాలాసార్లు వచ్చింది. కొన్నిసార్లు శ్యామలాదేవి కబురు పెడితే, మరికొన్నిసార్లు శాంతతో కలిసి ఊరికే మాట్లాడాలని. శ్యామలాదేవి మాధవి పట్ల అభిమానంతో మాధవి వచ్చి వెళ్ళినప్పుడల్లా రఘుపతిరావు గారి ముందు జాలిగా మాట్లాడేది. పాపం ఈ పాటికే కాలేజీలోన చదవాల్సిన పిల్ల సుష్మలాగా, దాని దురదృష్టం ఈ గంగాపూర్ పిల్లలకి వెట్టి చాకరీ చేయాల్సి ఉంది కాబోలు అంటూ నిట్టూర్చేవారు. శేఖర్ దగ్గరలో ఉంటే తల్లి మాటలు విని మనసు బాధతో మూలిగేది, కానీ చేసేదేముంది. మధుని ఆ చెర నుంచి తప్పించగల వాళ్ళెవరు? తనకు తాను తలుచుకుంటే తప్ప మధుని మరొకరెవరు ఆ మార్గం నుంచి తప్పించలేరు. ఈ మధ్య కాలంలో శేఖర్కి చాలా సంబంధాలు వచ్చాయి. అన్నిటికీ ఏదో వంకబెట్టి తప్పించేస్తున్నాడు. రఘుపతి గారు విసిగిపోయారు. శ్యామలాదేవిని పిలిచి, వాడి మనసులో ఎవరైనా ఉన్నారేమో కనుక్కో, లేకపోతే వచ్చిన ప్రతి సంబంధం తిప్పి కొడుతుంటే వాళ్ళు ఏమనుకుంటారు? వంకలుంటే అవేమిటో చెప్పమను. ఈ సంబంధం ఎందుకు కాదంటున్నాడో నాకు తెలియాలి. ఇప్పుడు చూసిన సంబంధానికి ఏమైంది? అమ్మాయి బంగారు బొమ్మలా ఉంది, బీఏ వరకు చదువుకుంది, ఆస్తిపాస్తులు మనకంటే పాలు ఎక్కువే ఉన్నాయి, ఒక్కగానొక్క కూతురు. ఈ ఫోటో చూపించి వివరాలు చెప్పి వాడి అభిప్రాయం అడుగు. ఎల్లుండి పెళ్లి చూపులకు వెళ్ళాలి, సిద్ధంగా ఉండమనంటూ ఓ ఫోటో శ్యామలాదేవి ముందు పడేసి విసురుగా కండు అబుజాన వేసుకుని తోట వైపు సాగిపోయారు రఘుపతిరావు గారు. ఓ నెట్టూర్పు విడిచి ఫోటో తీసుకుని శేఖర్ గదివైపు అడుగులు వేశారు శ్యామలాదేవి. గదిలో పడుకుని లోన్లీ లేడీ చదువుతున్న శేఖర్ గుమ్మల్లో మెట్టెల చప్పుడు విని తల తిప్పి చూశాడు. తల్లి లోపలికి రావడం చూసి చిన్నగా నవ్వుతూ లేచి కూర్చున్నాడు. మౌనంగా శేఖర్ పక్కన కూర్చుంటూ చేతిలో ఉన్న ఫోటో శేఖర్ ముందుంచారు శ్యామలాదేవి. ఫోటో చూడగానే విషయం గ్రహించి మళ్లీ పుస్తకం చేతుల్లోకి తీసుకున్నాడు శేఖర్. కొంతసేపు అలాగే కొడుకు వైపు చూసిన శ్యామలాదేవి, బాబు ఈ ఫోటో ఒకసారి చూడు, వీళ్ళు మనకి కొద్దిగా దూర బంధువులు కూడా. అమ్మాయి పేరు మంజుల, బీఏ పరీక్షలు రాసిందట. నీకు నచ్చితే వాళ్ళు వెంటనే ముహూర్తాలు పెట్టుకోవాలని తొందరపడుతున్నారు. మీ నాన్నగారు ఎల్లుండి పెళ్లి చూపులకు వస్తామని కబురు చేశారు. మాట్లాడవేం బాబు, నేను చెప్పే మాటలు వింటున్నావా లేదా అంటున్న తల్లి మాటలకు ఇబ్బందిగా కదిలి పుస్తకం పక్కన పడేసి, అమ్మా నాకిప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదమ్మా, అనవసరంగా ఈ పెళ్లి చూపుల తతంగాలు నేను నచ్చలేదంటాం, వాళ్ళు బాధపడటం, మీరు బాధపడటం నాకు ఇష్టం లేదు. ఇంకొన్నాళ్ల పాటు నన్ను ఇలాగే ఉండనివ్వండి స్వేచ్ఛగా,
ఆ తర్వాత ఆలోచిద్దాం, నాన్నగారితో నువ్వు చెప్పమ్మా ఇంకా సంబంధాలు చూడొద్దని, ప్రతిసారి నాన్నగారికి నా మీద కోపం వస్తోంది వంకలు పెడుతున్నానని అన్నాడు శేఖర్. చూడు బాబు, నీకు ఇష్టం లేకుండా ఏ పని చేయం, కానీ సంబంధాలు వస్తుంటే అన్నీ ఎలా తిప్పి పంపడం, అయినా పెళ్ళైతే నీకు స్వేచ్ఛ ఉండదని ఎవరన్నారు, లేకపోతే కలకత్తా అమ్మాయి ఎవరైనా నీ మనసులో ఉందా ఏమిటి చెప్పు బాబు, తల్లి దగ్గర సిగ్గుపడతావెందుకు, నీ ఇష్టాన్ని కాదని మీ నాన్నగారు మట్టుకు ఎలా అంటారు చెప్పు శేఖర్. అంత ఆప్యాయంగా తన మనసులో ఎవరైనా ఉన్నారేమో చెప్పమని అడుగుతున్న తల్లి దగ్గర ఒక్కసారి తన మనసులో వెదంతా చెప్పాలనే తీవ్రమైన కోరిక కలిగింది. అది సమయం కాదని అతి ప్రయత్నం మీద ఆ కోరికను అణుచుకున్నాడు శేఖర్. అదేం లేదమ్మా, నాకు కలకత్తాలో బాగా పరిచయమైన అమ్మాయిలేంటూ ఎవరైనా ఉన్నారంటే అది సుష్మ ఒకతే. అది నా ముందు చాలా చిన్నపిల్లగా అనిపించేది. సుష్మ మీద నాకెప్పుడు అలాంటి అభిప్రాయం కలగలేదు. పరిచయమైన రెండో వారానికి అన్నయ్య అని పిలవటం మొదలెట్టింది. నువ్వు చూసావుగా దాని అల్లరి, దానికి ఒక మంచి సంబంధం ఉంటే చూడండి శేఖర్ అని మొన్న కలకత్తా వెళ్ళినప్పుడు శ్రీధర్ బాబాయ్ మరీ మరీ చెప్పారు. మన ప్రాంతం వాళ్ళు కావాలని ఆయన కోరిక అంటూ మాట మార్చి సుష్మ సంబంధాల గురించి మాట్లాడుతున్న శేఖర్ని మధ్యలోనే ఆపి, సుష్మ సంబంధాలు మేము చూస్తాం కానీ ముందు నీ విషయం చెప్పు అన్నారు శ్యామల దేవి చిరుకోపంగా. అమ్మా, చెల్లెలి పెళ్లి కాకుండా ఏ అన్నయ్య అయినా పెళ్లి చేసుకుంటాడా? నువ్వు సుష్మను ముద్దుల కూతురుగా ఒప్పుకున్నావు, మరి దాని పెళ్లి కానివ్వు. ఈ లోపల ఆలోచనలన్నీ అమలుపరిచి మన పొలాల్లో బంగారం పండించి అందరికంటే గొప్పగా సేద్యం చేసిన ఘనతను తీసుకొస్తాను. నాకు మరో 2 సంవత్సరాలు టైం ఇవ్వమని నాన్నగారితో చెప్పమ్మా. పోనీ 1 సంవత్సరం సరేనా అంటూ బొజ్జగింపుగా మాట్లాడి ఎలాగో తల్లిని ఒప్పించి, మా అమ్మ మంచిది అంటూ దిగ్గున మంచం మించి కిందకు దూకి పొలం వైపు సాగిపోయాడు శేఖర్. అలా వెళుతున్న కొడుకును చూస్తుంటే వాడు ఎందుకలా వాయిదాలు వేస్తున్నాడో శ్యామలాదేవికి అర్థం కాలేదు. ఏది ఏమైనా మరో సంవత్సరం వరకు వాడిని ఒత్తిడి పెట్టినందువల్ల ప్రయోజనం లేదని తనలో తాను అనుకుంటూ వంటగది వైపు వెళ్ళిపోయారు. ఆ సాయంత్రం రఘుపతి గారి దగ్గర శేఖర్ చెప్పిన మాటలే సున్నితంగా ఆయనకు కోపం రాకుండా చెప్పడానికి ప్రయత్నించిన శ్యామలాదేవికి ఆయనతో 2-3 మాటలు పడక తప్పలేదు. నీ గారాభం వాణ్ణి మరీ పనికిరానివాణ్ణిగా చేసింది, లక్షణంగా పెళ్లి చేసుకోరా అంటే వాయిదాలు వంకలు, చిచి మా కాలంలో మేము ఇలా ఉన్నామా అంటూ కొంతసేపు కస్సుబుస్సులాడి ఆ తర్వాత సుష్మ విషయం కూడా విని, అలాగే చూద్దాంలే మన పక్క దొరికే సంబంధాలు సుష్మకు సరిపడవేమో, చదువుకున్న పిల్ల ఈ ప్రాంతాల్లో ఇమడగలదా అంటూ సందేహం వెలిబుచ్చారు. రోజులు ప్రశాంతంగా గడిచిపోతున్నాయి. శేఖర్ పూర్తిగా పొలానికి అంకితమైపోయినట్టుగా నవీన పద్ధతుల్లో సేద్యం చేస్తూ చంద్రానికి మిగిలిన రైతులకి ఆ పద్ధతులు చెప్తూ గంగాపూర్ గ్రామం సేద్యంలో ఆ సంవత్సరం రాష్ట్ర స్థాయిలో ఫస్ట్గా రావాలనే ప్రయత్నంలో రాత్రింబవళ్ళు కృషి చేస్తున్నాడు. ఆ రోజు పొలం నుంచి ఇంటికి వస్తుంటే దారిలో చంద్రం కలిసి సాయంత్రం గంగా తీరానికి రమ్మని ఓ ముఖ్య విషయం మాట్లాడాలని చెప్పాడు శేఖర్కి. ఇంటికి వెళ్ళగానే స్నానం చేసి కాఫీ తాగి గంగానది వైపు బయలుదేరిన శేఖర్ని మధ్యలోనే చంద్రం వచ్చి కలిశాడు. ఇద్దరూ మాట్లాడుకుంటూ బయలుదేరారు. శాంతకు ఒక మంచి సంబంధం వచ్చిందిరా, నాన్నగారు ఉండగా వాళ్ళు ఒకసారి మాట్లాడుకున్నారట కూడా. అప్పటికి శాంత చాలా చిన్నపిల్ల కావటం వల్ల నాన్నగారు అప్పుడే పెళ్లి చేయడానికి ఒప్పుకోలేదట. మన పక్క ఊరు రాంపూర్ కృష్ణయ్య చౌదరి గారి అబ్బాయి, వాళ్ళ పెద్ద అబ్బాయి మన క్లాస్మేటు, నీకు జ్ఞాపకం ఉందా, రామేశ్వరరావు అని ఉండేవాడు. మనం ఎప్పుడు ఏడిపిస్తూ ఉండేవాళ్ళం, రామేశ్వర్, సోమేశ్వర్, బసవేశ్వర్, ఒరై నీకు ఈ పేరే బాగుందిరా అని ఏడిపించేవాళ్ళం. బాగా లావుగా ఉంటాడని ఆడపిల్లలు కూడా వాడిని బసవేశ్వర్, దున్నేశ్వర్ అంటూ ఏడిపించేవాళ్ళు. పాపం వాడి చదువు ఈ స్కూల్తోనే ఆగిపోయింది. ఇప్పుడే 1 సంవత్సరం క్రితమే వాడికి పెళ్ళయింది, వాళ్ళ తమ్ముడు పెళ్ళికున్నాడు. మధ్యలోనే చంద్రాన్ని ఆపి ఆ చిన్ననాటి జ్ఞాపకాలను ఫ్రెష్గా నెమరేసుకుంటూ, వీడు బసవేశ్వర్ ఏమిటి కొంపదీసి, అసలే పాపం శాంత బలహీనం అంటూ పక్కను నవ్వేశాడు. నవ్వుతూ శేఖర్ వీపు చరిచి భుజాన చేయి వేసి నొక్కుతూ, లేదురా అబ్బాయి చాలా బాగున్నాడు, వాడికి వాళ్ళ అన్నయ్యకి పోలికే లేదు, చిన్నప్పటి నుంచి వాడు కలకత్తాలోనే పెరిగాడట వాళ్ళ మామయ్య గారింట్లో, పెద్దయిన తర్వాత రాంపూర్ వచ్చేశాడు, ఇంటర్ వరకు చదువుకున్నట్ట, ఇక ఆ తర్వాత చదవను వ్యాపారం చేస్తా అన్నట్ట, ఏదో ఒకటి చేద్దు కానీ ఇంటికి వచ్చేయమని వ్రాస్తే వచ్చేశాడంట, పెద్దగా కట్నం కానుకలేం కోరటం లేదు, మీ అమ్మాయికి మీరు పెట్టుకోదలుచుకుంది పెట్టుకోండి, మాకు మీరేమీ ఇవ్వక్కర్లేదన్నారు, అసలు ఆ అబ్బాయి కట్నం తీసుకునేటట్టుగా ఉంటే నాకు పెళ్ళి వద్దన్నట్ట, దాన్ని బట్టి ఏదో కొద్దిగా
ఆదర్శ భావాలు ఉన్నట్టే అనిపించింది. అబ్బాయి బాగున్నాడు, పేరు రాజేశ్వరిని చిన్నగా నవ్వుతూ మెత్తగా ఉన్న ఇసుకలో చతికిలబడుతూ శేఖర్ని చేత్తో లాగి కూర్చోబెట్టి, ఏరా నీ అభిప్రాయం ఏమిటి? శాంతను రాజేశ్వరికి ఇచ్చి పెళ్లి చేస్తే ఎలా ఉంటుందంటావు? ఇంటికి పెద్ద కొడుకునని అంతా నా మీదే వదిలేశారు. శాంతను అడిగితే సిగ్గుపడుతూ నీ ఇష్టం అన్నయ్య అంది. అమ్మ కూడా నీకు ఇష్టమైతే నాకు ఇష్టమేరా అంది. మరి ఇంకా నాకు కావాల్సింది నీ అభిప్రాయం ఒక్కటే. శేఖర్ మౌనంగా కొంతసేపు చంద్రం వైపు చూస్తూ ఉండిపోయాడు. తండ్రి చనిపోగానే ఇంటి బాధ్యతను తన మీద వేసుకుని పెద్ద చదువులు చదవాలని, కన్న కలలకు మంగళగీతం పాడి చెల్లెలి మంచి చెడ్డల్ని గురించి ఆరాటపడే అన్నయ్య చంద్రంలో కనిపించాడు. ఆప్యాయంగా చంద్రం చేయి చేతిలోకి తీసుకుని నొక్కుతూ, చందు, ఇందులో నేను అవునంటానికి కాదంటానికి ఏముందిరా? నీకు నచ్చితే త్వరగా మా అందరికీ పప్పన్నాలు పెట్టించు. అయితే అంతకుముందుగా రాజేశ్వర్ చేత ఆ వ్యాపారం ఏదో ప్రారంభించే ఏర్పాటు చేయించమని వాళ్ళ నాన్నగారికి కబురు చేయి. మిగతా అభ్యంతరాలు ఏముంటాయి? కట్నం వద్దన్నాడు అంటే మంచివాడే అనిపిస్తోంది. ఎప్పుడు చూడాలనిపిస్తే అప్పుడు చెల్లెల్ని సైకిల్ మీద వెళ్ళి చూసి రావచ్చని ప్లాన్ వేసావులే. అందుకే రాంపూర్లో గాలం వేసి భావన చిక్కించుకున్నావు. వెరీ గుడ్, ఇంకా త్వరగా అన్ని పనులు కానివ్వు అన్నాడు ఉత్సాహంగా. అయితే ఇంక నీకు పనేం లేదనుకుంటున్నావురా శేఖర్? వచ్చి హాయిగా పెళ్లి భోజనం చేసి వెళ్దాం అనుకుంటున్నావా ఏమిటి? నా ప్రాణమిత్రుడు అయినందుకు, నాలో సగమైనందుకు చెల్లెలి పెళ్లిలో నీకు పని లేకుండా ఎలారా? నువ్వు ముందుగా కలకత్తా వెళ్ళి శుభలేఖలు అచ్చు వేయించుకురావాలి. అలాగే సుష్మని, శిరీష్ని, వాళ్ళ నాన్నగారిని పిలిచి వీలైతే నీ వెంటే తీసుకురావాలి. ఇంకా కావలసిన సామాన్లు లిస్ట్ ఇస్తాను, అవన్నీ తీసుకురావాలి అంటూ జేబులోంచి పెన్ను పేపరు తీస్తున్న చంద్రాన్ని చేయి పట్టుకుని ఆపి, ఒరే చందు, ఇవన్నీ నాకు సాధ్యమయ్యే పనులేనా? నేను ఒక్కడిని వెళితే అందులో సగం పనులే అవుతాయి, మిగతా సగానికి నువ్వు వెళ్ళాలి మళ్ళీ. అందుకని ఇద్దరం కలిసి వెళదాం. అక్కడి పనులు చూసుకుని వెంటనే బయలుదేరొద్దాం. మిగతా ఇక్కడ పనులు వచ్చాక చూసుకుందాం. ముహూర్తం ఎన్ని రోజుల్లో ఉందన్నావు? వారం రోజులు మాత్రమే అన్నాడు చంద్రం నవ్వుతూ. మరి వారం రోజుల్లో పనులన్నీ అవుతాయా అన్నాడు శేఖర్ ఆశ్చర్యంగా. ఓఎస్, ఇంటి దగ్గర పనులన్నీ మా అమ్మ సావిత్రి పిన్ని మధు కలిసి చేసేస్తారు. ఇక మిగతా పనులు మన పాలు. ఇంకా మీ చెల్లాయి సుష్మ కాస్త ముందుగా వస్తే మధు వాళ్ళకి కాస్త సాయంగా ఉంటుంది, ఇంకో తోడు దొరుకుతుంది వాళ్ళకి అన్నాడు చిన్నగా నవ్వుతూ. సుష్మ వాళ్ళకి సాయం చేయటమా? వాళ్ళ పనులు చెడగొట్టకుండా ఉంటే చాలు అన్నాడు శేఖర్ నవ్వుతూ. ఏం కాదులేరా, నీతో పాటు సుష్మను, శిరీష్ని తీసుకొచ్చేసేయి. పనులు ఎలా ఉన్నా సందడిగా సరదాగా ఉంటుంది. వాళ్ళ నాన్నగారు కూడా వాళ్ళతో వస్తే బాధే లేదు, లేకపోతే ముహూర్తం నాటికైనా తప్పకుండా వచ్చేయమని చెప్పేసిరా అంటూ చంద్రాన్ని ఆపుతూ, ఒరే చందు, ఆపక్కడ, నాతో తీసుకురావటం కాదు, మనతో అను, ఎందుకంటే కలకత్తా మన ఇద్దరం వెళ్తున్నాం కనుక అన్నాడు. సరేలేరా బాబు, ఇద్దరం వెళదాం. రేపొచ్చి నేను నాన్నగారితోనూ అమ్మతోనూ చెప్తాను, ఇంకలే వెళదాం. రాంపూర్ వాళ్ళకి ఆ వారం రోజుల తర్వాత ముహూర్తమే ఖాయం చేయమని కబురు చేయాలి. నిన్ను అడిగి చెబుదామని వాళ్లకు నేను ఆ మాట చెప్పలేదు. వాళ్ళు ఏకంగా ముహూర్తం పెట్టుకునే వచ్చారు. నేను రెండు రోజులు టైం ఇవ్వండి అని చెప్పి పంపించాను. వాళ్ళు ఎప్పుడో శాంతం చూశారట, చూసే అవసరం లేదన్నారు. నేను నిన్న వెళ్ళి రాజేశ్వరిని చూసి వచ్చాను. నమ్రతగా మాట్లాడాడు, నాకు నచ్చాడు. నేను ఇంటికి వెళ్ళి కబురు చేస్తానని చెప్పొచ్చాను అంటూ ముందుకు అడుగులేస్తున్న చంద్రాన్ని అనుసరించాడు శేఖర్. మార్గమధ్యంలో, మరి నీ పెళ్ళెప్పుడురా అన్నాడు శేఖర్. నీ పెళ్ళయిన తర్వాత వెంటనే సమాధానం వచ్చింది. అయితే ఇక నీ పెళ్ళైనట్టే నాతో పెట్టుకుంటే అంటూ ముందుకు సాగిన శేఖర్ భుజం పట్టుకుని ఆపుతూ, ఏరా నువ్వు పెళ్ళే చేసుకోవయే, సంబంధాలు వస్తున్నాయని విన్నానే, నీకెవరు నచ్చడం లేదా? లేకపోతే కలకత్తాలో ఏమైనా ప్రేమాయణం నడిపావా? ఏమిటి కథ అంటూ నిలదీశాడు చంద్రం. అదేం లేదురా, ఎందుకో ఇప్పట్లో చేసుకోవాలని లేదు చందు, కొంతకాలం ఇలాగే ఉండాలని అంటూ మౌనంగా ముందుకు అడుగులు వేస్తున్న శేఖర్ వైపు విచిత్రంగా చూస్తూ తాను ముందుకు సాగాడు చంద్రం. శేఖర్ని అంత ఉదాసీనంగా, నిరుత్సాహంగా ఉండగా ఎప్పుడూ చూడలేదు. వాడి మనసులో ఏదో బాధ ఉన్నట్టుంది. ఏమై ఉంటుంది పెళ్లి మాట వాడిలో అంత అలజడి రేపటానికి? కారణం ఏమై ఉంటుంది ఆలోచిస్తూ శేఖర్ భుజాన చేయి వేశాడు చంద్రం. మౌనంగా సాగిపోయారిద్దరు గ్రామం వైపు. ఆ రోజు 11 గంటల బస్కే వెళ్లాలని చంద్రం చెప్పటం వల్ల హడావిడిగా తయారవుతున్నాడు శేఖర్. పొలం పనులు రామయ్యకు రంగడికి ఒప్పజెప్పి 1-10 సార్లు అన్నీ వివరించి తన గదిలోకి వెళ్ళి బ్యాగు సర్దుకుంటున్నాడు. వెనక్గా ఏదో చప్పుడైతే వెనుతిరిగిన శేఖర్ భుజం అడుగు దూరంలో ఉన్న మాధవికి తగిలింది. ఆ సమయంలో అలా తనకి అంత దగ్గరగా ఒంటరిగా కనిపించిన మధుని చూడగానే శేఖర్కి మొదట ఆశ్చర్యంగాను ఆనందంగాను అదేదో తెలియని అనుభూతితో మనసంతా నిండిపోయింది. అలా మధునే చూస్తూ ఉండిపోయాడు. పావడా ఓణీకి బదులు
ప్రింటెడ్ వాయిల్ తెల్లగా మల్లెపువ్వులా ఉన్న చీర ముచ్చటగా కట్టింది. విశాలంగా మెరిసే కళ్లకు తీరుగా కాటుగా దిద్దింది. ముఖాన ఎర్రటి తిలకం మెరుస్తూ ఉండగా పలువరస తళుకు కనిపించేలా చిన్నగా నవ్వుతూ నిల్చున్న సౌందర్యమూర్తిని చూస్తుంటే రెప్ప వాల్చాలనిపించడం లేదు శేఖర్కి. జడకుచ్చులు తీసివేసి వదులుగా అందంగా వేసుకున్న జడ పొడవుగా జేరాడుతోంది. ముగ్ధత్వాన్ని ముమ్మూర్తులు నింపుకున్న ముద్దబంతి పూలు ఆ జడకు మధుకి మరింత అందాన్ని ప్రసాదించాయి. అదో రకమైన క్రొత్త ఆకర్షణ, క్రొత్త పరిమళం. ఆ రోజు మాధవి అలంకరణ పాత క్రొత్తల కలయికలాగా, పల్లె పట్టణాల ఐక్యతలాగా అందంగా అపురూపంగా కనిపించింది. శేఖర్ చూపుల తాకిడికి తట్టుకోలేకపోతోంది మాధవి. ఇక లాభం లేదని ధైర్యం చేసి తనే మాట్లాడింది. అమ్మని అడిగితే మీరు ఇక్కడ ఉన్నారని చెప్పారు చంద్రంబావ. తను ముందుగా వెళ్ళి టికెట్స్ తీసుకుని ఉంచుతానని, మిమ్మల్ని తొందరగా బస్టాండ్కి రమ్మని చెప్పాడు. నేను సుష్మని అడిగానని చెప్పండి, బావకు చెప్పాను కానీ ఇన్ని పనుల్లో మర్చిపోతాడని నా భయం. ఈ హ్యాండ్ బ్యాగ్ సుష్మకి ఇవ్వండి, నేను స్వయంగా తన కోసమే అల్లాను అని చెప్పండి. ఇంకో విషయం, శాంత చెప్పింది సుష్మను మీ వంటే తీసుకొచ్చేయండి, 4 రోజులు ముందుగా వస్తే మాకు సరదాగా ఉంటుంది, శిరీష్ గారికి కూడా చెప్పండి అంటూ గడగడ పాటంలో ఒప్పజెప్పి ఇక నేను వస్తాను అంటూ గిర్రున వెనక్కి తిరిగిన మధు అప్రయత్నంగా ఆగిపోయింది. భుజం మీద పడిన బలమైన చేయి మధుని తన అభిముఖంగా తిప్పుకోవటం వరకే తెలుసు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకునే లోపలే శేఖర్ మధుని ఒక్కసారిగా బలంగా దగ్గరికి లాక్కుని మెరుస్తున్న పెదాలపై ముద్దుగా ఒక ముద్ర వేయటం తెలుసు. అక్కడి నుంచి తప్పించుకుని ఎటు పరిగెడుతుందో కూడా తెలియనంత అయోమయంగా పరిగెట్టి పారిపోయింది మాధవి. తన తొందరపాటుకు బాధపడ్డా ఆ ఆత్మీయమైన స్పర్శ ఆనందం తలుచుకున్నప్పుడల్లా శేఖర్ శరీరంలో విద్యుత్ తరంగాలు ఏవో ప్రవహిస్తున్న అనుభూతి కలుగుతుంది. తను దగ్గరికి లాక్కోగానే బిడియంగా భయంగా క్షణంలో సగం మూసుకుపోయిన కనురెప్పల అందం, మరేదో తన్మయ అవస్థలో ఉక్కిరిబిక్కిరైన మధు మోహన రూపం పదే పదే కళ్ళ ముందు కదలాడుతూ ఉంటే బ్యాగు తీసుకుని ఉత్సాహంగా ఏదో తనలో శక్తి పెరిగినట్టుగా తృప్తిగా బస్టాండ్ వైపు బయలుదేరాడు. ఇక అనుకున్న టైంకి అన్ని పనులు పూర్తి చేసుకుని శిరీష్ సుష్మలను వెంటబెట్టుకుని గంగాపూర్ చేరుకున్నాడు శేఖర్. చంద్రం ఈసారి సుష్మ చీర కట్టుకుని వచ్చింది. చీరలో కొంత హిందాతనం చేకూరిన చిలిపితనం అల్లరి ఆవగింజంతా కూడా తగ్గలేదు. ఓ పాలు ఎక్కువయ్యాయేమో కూడా, శ్రీధర్ గారు పెళ్లినాటికి వస్తానని మాటిస్తే కానీ వదలలేదు చంద్రం. అబ్బా ఏమిటి శేఖర్, మీ ఫ్రెండు శతమొండిలా ఉన్నాడేమోయ్, అనుకున్నది సాధించి కానీ వదలల్లా ఉంది, మొత్తానికి అసాధ్యుడు. ఐ లైక్ హిమ్ వెరీ మచ్ అన్నారు. అందరూ ఆశ్చర్యపోయేలా ఐ టూ డాడీ అంది సుష్మ. సుష్మ మాటతో అదిరిపోయిన చంద్రం తల ఎక్కడ దాచుకోను అని టేబుల్ కింద ఏదో వెతికే ప్రయత్నంలో ఉండడం చూసి బిగ్గరగా నవ్వేశారు శ్రీధర్. నాటీ గర్ల్ అంటూ సుష్మ వీపున చిన్నగా కొడుతూ మళ్ళీ అంతా నవ్వుతూ కబుర్లో పడ్డారు. చంద్రం ఇంట్లో పెళ్లి సందరంతా సుష్మ మధులదే, పెళ్ళికొచ్చారు గనక మా ఇంట్లోనే దిగాలంటూ సరాసరి సుష్మను శిరీషను తమ ఇంటికే తీసుకెళ్లాడు చంద్రం. శేఖర్ని నువ్వు కూడా ఇక్కడికే వచ్చారా అంటున్న చంద్రంతో, బ్యాగ్ ఇంట్లో పడేసి స్నానం చేసి వస్తాలేరా అంటూ తన ఇంటివైపు దారి తీశాడు శేఖర్. సుష్మను శిరీష్ను తమ ఇంటికే తీసుకెళ్లాలనున్న చంద్రం బాధపడతాడని బలవంతం చేయలేదు. ఆ రోజు మధ్యాహ్నం భోజనానికి పిలవడానికి వచ్చిన చంద్రంతో కలిసి వాళ్ళింటికి వెళ్ళిన శేఖర్ని చూసి హాల్లో కూర్చున్న 6 డజన్ మంది అమ్మాయిలు తలో పక్క పారిపోయారు. అది చూసి చంద్రం, ఒరే నిన్ను చూస్తే వీళ్ళందరికీ అంత భయం ఏమిట్రా శేఖర్, మళ్ళీ శిరీష్ను చూసినా భయం లేకుండా చక్కగా కబుర్లు చెప్తారు, శాంత ఫ్రెండ్స్ అంతా మరి నువ్వు ఎలా కనిపిస్తావో ఏమిటో వాళ్ళకి అంటూ ఉండగానే నవ్వుతూ ఎదురుగా వచ్చిన శాంతను చూసి శేఖర్ ఆశ్చర్యపోయాడు. సిగ్గుతో కొద్దిగా వంచిన తల, పెళ్లి కూతుర్ని చేశారు కాబోలు. ఆ రోజు కొత్త చీర, బొగ్గన కాటుక చుక్క, బారుగా వేసుకున్న జడ నిండుగా కనకాంబరాలు. వెనకే వచ్చిన సుష్మ మాధవి కూడా దాదాపు పెళ్లి కూతుళ్ళు అనిపించేట్లే ఉన్నారు. బొగ్గన చుక్క ఒకటి లోపించింది అంతే. మిగతా అలంకరణ ముగ్గురిది ఒకే రకంగా ఉంది. సామాను ఛాయ రూపమైన లక్షణమైన కనుముక్కు తీరుతో సన్నగా పీలగా కనిపించే శాంతలో ఏదో హుందాతనం నిండుదనం కనిపిస్తున్నాయి. పెళ్లి పేరు చెప్తేనే ఆడపిల్లలకు ఒక రకమైన అణుకోవతో కూడిన అందం ముఖాల్లో ప్రతిఫలిస్తుందేమో. కన్నార్పకుండా చూస్తూ ఉండిపోయారు చంద్రం శేఖర్లు. ముందుకొచ్చిన మాధవి చంద్రం కళ్ళ దగ్గర చేయి పెట్టి అటు ఇటు కదిపింది. బావా ఏమిటా చూపు, దిష్టి తగులుతుంది అంటూ, ఎవరికే నీకా అంటూ జడ పట్టుకోబోయిన చంద్రాన్ని తప్పించుకుని ముందుకు పరిగెట్టి, ఎవరికి తగలాలో వాళ్ళకే తగులుతుంది, మధ్య నాకెందుకు తగులుతుంది అంది మెల్లగా నవ్వుతూ క్రీగంట సుష్మను చూస్తూ.
గోపాలం గారు పోయాక అన్ని రోజులకు మళ్ళీ చంద్రం మాధవి అలా సరదాగా మాట్లాడుకోగలిగారు. కబుర్లతో జోక్స్తో ఆ రోజంతా సరదాగా గడిచిపోయింది. భోజనాలు అయిన తర్వాత శిరీష్ తాను ఆ మధ్య వ్రాసిన భావగీతాలు కొన్ని పాడి వినిపించాడు. మాధవి అవి తనకు రాసి ఇమ్మని కోరింది. మరో శుభవార్త కూడా చెప్పాడు. తనకు రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో జాబ్ దొరికిందని, కలకత్తాలోనే పోస్టింగ్ వచ్చిందని. శాంత పెళ్ళి ఉన్నంతలో వైభవంగానే చేశాడు చంద్రం. సుష్మ మాధవి వడ్డనల దగ్గర నుంచి పూనుకుని పెళ్ళికి కావలసినవి అందించడం, పెద్దవారికి మర్యాదలు చేయటం వరకు అన్ని పనులు ఆ ఇంటి ఆడపడుచుల్లాగో కోడళ్లలాగో చేశారు. పెళ్ళికొచ్చిన వాళ్ళంతా వాళ్ళిద్దరి గురించి అడిగేవాళ్లే. మాధవి చంద్రం మరదలని తెలిసి మామూలు ఆనవాయితీ ప్రకారం చంద్రం పెళ్లి చేసుకుంటాడని ఊహాగానాలు చేయటమే కాకుండా కొందరు, ఏం చంద్రం చెల్లెలి పెళ్లితో పాటు నీది కానించలేకపోయావా, ఖర్చులో ఖర్చు కలిసి వచ్చేదిగా, అందమైన మరదలు రెడీగానే ఉందాయి అంటూ వేళాకోళాట మొదలెట్టారు. ఆ మాటలు విన్న నలుగురు నాలుగు రకాలుగా బాధపడ్డారు. సుష్మ ఒక రకంగా, మాధవి మరో రకంగా, శేఖర్ ఒక రకంగా, చంద్రం మరో రకంగా. ఎవళ్ళ మనోభావాలు వాళ్ళ మనసుల్లోనే దాచుకుని మదనపడ్డారు. ఆ ప్రసంగం వాళ్ళ ముందు వచ్చినప్పుడల్లా పెద్దల్ని ఏమి అనలేక నవ్వుతూ అక్కడి నుంచి తప్పుకునేవాడు చంద్రం. మాధవి కూడా ఆ పరిసరాలకు దూరంగా పారిపోయేది. తప్పనిసరైన శేఖర్ సుష్మ ఆ మాటలను వినవలసి వచ్చేది. పెళ్లినాటికి అన్నమాట ప్రకారం శ్రీధర్ గారు వచ్చారు. బస్టాండ్కి స్వయంగా వెళ్ళి తీసుకొచ్చాడు చంద్రం. అన్ని పనుల్లో సతమతమవుతున్నా సరే తీసుకొచ్చి మొదట తల్లిని శాంతను పరిచయం చేశాడు. మావయ్య గారికి నమస్కరించమ్మా అని చెల్లెల చేత పాదాభివందనం చేయించాడు శ్రీధర్ గారు. ఆ కుటుంబ మర్యాద, ముఖ్యంగా చంద్రం అణుకువ నేర్పుగా పనులు చేసుకునే పద్ధతులు చూసి ముచ్చటపడ్డారు. సాయంత్రం పెళ్లి ముహూర్తం రాగానే భోజనాలు కానిచ్చి శేఖర్ను తీసుకుని వాళ్ళింటికి బయలుదేరి వెళ్ళారు. తండ్రి అనుసరించబోయిన సుష్మను జడపట్టి లాగి కూర్చోబెట్టింది మధు. నువ్వేం చేస్తావు వెళ్ళి, పెద్దవాళ్ళంతా ఏవో కబుర్లు చెప్పుకుంటారు, నువ్వెందుకు అక్కడికి అంటూ. సుష్మ మాధవీల మధ్య ఈసారి మరీ చనువు ఎక్కువైపోయింది. ఈ మధ్యలో సుష్మ తన మనసు మాధవి దగ్గర దాచుకోలేదు. మాధవి మనసు ఏమిటో తెలుసుకోకుండా వదలలేదు. వచ్చిన రెండో రోజే మాధవి సుష్మ కలిసి అలా వెళ్ళొస్తామని చెప్పి గంగా తీరానికి చేరుకున్నారు. చల్లగా వీచే గాలికి తలలూపుతూ స్వాగతం పలుకుతున్న గడ్డిపూల సోయగాలికి పరవశిస్తూ మెల్లగా తీరం చేరిన సుష్మ మధులు వాళ్ళు వాళ్ల ఊహాలోకల్లో మునిగిపోయారు. కొంతసేపు నిశ్శబ్దాన్ని భంగపరుస్తూ సుష్మే అడిగింది మాధవిని, మధు నా మనసులో ఒక డౌట్ ఉండిపోయింది, డొంకతిరుడుగా మాట్లాడటం నాకు చేత కాదు, సూటిగా ఇలా అడుగుతున్నందుకేమనుకోకు. చంద్రంగారు నిన్ను చేసుకుంటారని అత్తయ్య వాళ్ళంతా అనుకునే మాట నిజమేనా? సుష్మ అంత నిష్కల్మషంగా నిర్మలంగా నిలదీసి అడుగుతుంటే మాధవికి ముచ్చటేసింది. అదీగాక ముందుగానే సుష్మ మనస్సును ఎరిగి ఉన్నదవటం వల్ల వంకర సమాధానాలు చెప్పి సుష్మ మనస్సును బాధ పెట్టదలుచుకోలేదు. లేదు సుష్మ, భావ నన్ను చేసుకోడు, నేను భావని చేసుకోను, అంతవరకు అక్షరాల నిజం. ఎందుకని అని తర్వాత ప్రశ్న వేస్తావు, నాకు తెలుసు. మావయ్య బ్రతికుంటే ఎలా జరిగేదో చెప్పలేను, కానీ ఇప్పట్లో బహుశా నేనెవరిని పెళ్లి చేసుకునే ప్రసక్తి లేదు. శ్యామ్ చదువు, అత్తయ్య ఆశలు నా మీదే ఉన్నాయి. నేను స్కూల్ నడుపుతున్న కారణం కూడా అదే. నా స్వార్థం నేను చూసుకుంటే ఇంకా ప్రపంచం సరిగా తెలియని తమ్ముడి జీవితం, చరమాంకంలో ఒంటరిగా మిగిలిన అత్తయ్య వాళ్ళని ఎవరు చూస్తారు? అందుకే ఇప్పట్లో బహుశా ఎప్పటికీ నా పెళ్లి ప్రశ్నే రాదు అంటూ కళ్ళ నిండుగా నిండిన కన్నీటిని కొనగోట చిమ్మి బయటికి రానియకుండా చేసి నా విషయం వదిలే సుష్మ. నువ్వు చంద్రంబాబుని పెళ్లి చేసుకుంటానంటే నాన్నగారు ఒప్పుకుంటారా? ఆయన్ను ఒప్పించగల నమ్మకం ఉంటే నువ్వు నిజంగా అదృష్టవంతురాలివి. బావ నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడు, అంతవరకు నమ్మకంగా చెప్పగలను అంది మాధవి. సుష్మ కళ్ళు కూడా నీటితో నిండిపోయాయి. మరి ఈ పెద్ద కథ రెండో భాగాన్ని మనం రేపు విందాం. థ్యాంక్ యూ.